शिवोनि करुण मूपमुदाी श्रीमात् ग साक्षात् चे न वारुण युतिश्री ललितां नवारण संमितामिता शिवोनिकरुण मोकरूपदाी अन्तरायतिमिरोपशान्तये शान्तपावनमचिन्त्यवैभवं तं नरं वपुषि कुञ्जरं मुखे मन्महे किमपि तुन्दिलं महः शरणं करवाणि शर्मदं ते चरणं वाणि चराचरोपजीव्यं करुणामसृणैः कटाक्षपातैः कुरु मामम्बकृतार्थ సార్థవాహం శరదా శరదంభోజవదనాదనంబుజేస్మాకం సన్నిధిస్ సన్నిధి క్రియాత్ విమలపటి కమలూట పుస్తక రుద్రాక్ష శహస్తటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచీ విభాసి వైరించీ वागर्थाविव सम्पृक्तौ वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ गुरवे सर्वलोकानां भिषजे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः नारायणसमारम्भाम् व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् अज्ञानां जाह्नवीतीर्थं विद्यातीर्थं विवेकिनां सर्वेषां सुखदं तीर्थं भारतीर्थमाश्रये भजे श्रीचक्रमध्यस्थाम् दक्षिणोत्तरयोः सदा श्यामावार्तालिसंसेव्यां भवानीं दयमान दयमानदीर्घनयनां देशिकरूपेण दर्शिताभ्युदयां वामकुचनिहितवीणां वरदां सङ्गीतमातृकां वन्दे

శ్రీ శ్యామలాయ నమో మహద్భ్యోషుభ్యోగుభ్యో నమ శ్రీశారదాయ నమ చంద్రమౌళీశ్వరాయ నమ శ్రీమజ్జగద్గురవే నమో నమ జగదంబామయమైన ఈ సభాసదస్సుకు సవినీ నమస్సులు సమర్పణ చేసుకుంటూ ఆదిశంకర భగవత్పాదుల వారు అనుగ్రహించిన శ్రీ గ్రంథం స్తోత్రగ్రంథం సౌందర్యలహరి నేటి రోజున మొత్తం నాలుగు శ్లోకాలకి వ్యాఖ్యానం చెప్పుకొనడం జరిగింది శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితం నచే దేవం దేవో నఖలు కుశల స్పందితుమపి అతస్వాం ఆరాధ్యాం హరిహర విరించాదిభిర ప్రణంతుం స్తోతుం వా పుణ్య ప్రభవతి ఇది ప్రథమ శ్లోకం చెప్పుకొనడం జరిగింది ఇక్కడ శివ దేవ ఈ రెండు శబ్దములు పరమేశ్వరుని గురించి వాడిన గొప్ప శబ్దములు శివ అంటే పరబ్రహ్మస్వరూపుడు మళ్ళీ నచే దేవం దేవహ అని దేవశబ్దం వాడారు అక్కడ ఇక్కడ దేవశబ్దం ఎందుకు చెప్పారు అనే దాన్ని ఇవాళ మనం స్మరించుకుని తర్వాత విషయంలో ప్రవేశిద్దాం ఇక్కడ దేవుడు అన్నప్పుడు దేవతల్లో ఒకడా అంటే దేవతలకు కూడా దేవత్వం ఇచ్చినటువంటి దేవదేవుడు మహాదేవుడు దేవశబ్దం పరమాత్మ వాచకంగా ఉపనిషత్తు వాడింది ఏకో దేవ సర్వభూతేశు గూఢ సర్వప్రాణికోట్ల ఎందు అత్యంత రహస్యముగా ఉన్నటువంటి పరమాత్మయే దేవశబ్దం ద్వారా చెప్పబడుతున్నాడు దేవశబ్దానికి స్వయం ప్రకాశక అని లక్ ఇక్కడ అర్థం స్వయం ప్రకాశ స్వరూపుడు అని ఇందులో శంకర భగవత్పాల్ వారు శివశక్తి యొక్క ఏకత్వాన్ని ఆ సామరస్యాన్ని ఆ సమయాచారాన్ని మొత్తం నూరు శ్లోకాల్లోని విస్తరించి మనకు అందిస్తున్నారన్న నిన్న మొదటి వాక్యం ఎప్పటికప్పుడు తలంచుకోవలసినటువంటి వాక్యం ఇందులో స్వయం ప్రకాశ దేవ అని శ్రీ ప్రకాశ విమర్శ అని రెండు తత్వములు చెప్పబడుతున్నాయి ప్రకాశ శివతత్వము విమర్శ శక్తి తత్వము విమర్శ రూపిణీ విద్య అని అంటున్నాం విమర్శ అంటే వ్యాపకత్వం ప్రకాశ అనేది స్వరూపం అని ప్రకాశస్వరూపుడైన పరమేశ్వరుడు ఆయన శక్తి విమర్శ రూపిణిగా విశ్వమంతా వ్యాపించింది అందుకే ప్రకాశతత్వాన్ని చెప్పడం కోసం దేవహా వాడారు ఇక్కడ శంకర భగవత్పాల్ వారు అదేవిధంగా శివశక్త్యాయుక్త అంటే ప్రకాశ విమర్శాత్మకమైనటువంటి శివశక్తుల ఉపాసనే మొదటి శ్లోకంలో అంత విశేషంగా చెప్పారు ఎంత చెప్పినా మళ్ళీ వెనక్కి వెళ్ళి చెప్పాలనిపించేటంత గొప్ప గొప్ప విషయములు ప్రథమ శ్లోకంలోనే ఆవిష్కరించిన జగద్గురువులకి నమస్కారం చేసుకుంటూ నిన్ను చెప్పుకున్న ఐదవ శ్లోకం హరిస్వామారాధ్య ప్రణతజనసౌభాగ్య జననీ పురా నారీభూత్వ స్మరోపి త్వం నత్వా థం నయనలేహ్యేన వష మునీనామ్యంత ప్రభ ప్రభవతి మోహాయ మహత ఇందులో నిన్నటి వ్యాఖ్యానంలో రెండు మూడు రకాల అర్థాలు చెప్పుకున్నాం మొదటిది హరి నిన్ను ఆరాధించి తాను శివమోహినిగా మారి త్రిపురాసుర సంహారకుడైన పరమేశ్వరుని ఆయన మనస్సునే కలవరపరిచాడు స్మరోపి అంత విష్ణువా అంటే స్మరోపి మన్మథుడు కూడా ఆ స్మరోపి అనడంలోనే కేవలం మహాత్ములు పెద్దవారే కాదయ్యా ఇతరులు కూడా అని చెప్పడానికి స్మరోపి మన్మథుడు కూడా త్వం నత్వా నిన్ను నమస్కరించి నిన్ను ఉపాసించి దివ్యమైన శరీరాన్ని పొంది ఎలాంటి శరీరాన్ని పొందేనంటే రతినయనలేహ్యేన వపుష ఇక్కడ ఈ చెప్పేదానిలో సౌందర్యం ఎంత అద్భుతంగా వివరిస్తున్నారంటే నిజానికి మన్మథుడికి ఉన్న శరీరం కాస్త తగలబడిపోయింది పరమేశ్వరుడి కంటి మంటల్లో తర్వాత అమ్మవారు ఒక దివ్యదేహాన్ని ఇచ్చారు అనుగ్రహించి హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవ నౌషధి ఒక దివ్యదేహాన్ని ఇచ్చారు ఆ దేహానికి ఒక ప్రత్యేకత చెప్పారు నువ్వు ఎవరికీ కనబడవు ఇది చాలా సులభంగా ఉంది కనబడితే మరబడినా తగలబెట్టే అవకాశం ఉన్నది కానీ ఇంకెవరికీ కనబడకుండా ఉన్నది పైగా ఆయన కోసం తప్పించిపోతుంది వాళ్ళ ఆవిడ రతీదేవి రతీదేవికి కనబడతా ఉన్నది ఇంకా చాలా బాగుంది ఎందుకంటే మన్మథుడు అంటే మహాసుందరాంగుడు అంత సుందరాంగుడు వాళ్ళ ఆవిడికి మాత్రమే కనబడుతూ ఉంటే ఆవిడికి చాలా ఆనందమే అది రతి అని చెప్పినప్పుడు రతీదేవి కంటికి చాలా ఆస్వాదనీయమైన రూపంతున్నాడు అని చెప్పేటప్పుడు ఆ రతీదేవికి ఆస్వాదనీయమైన మన్మథుడు ఇక్కడ రతీ మన్మథ అనే శబ్దాన్ని కూడా అర్థం చేసుకోవాలి ఇది తెలియకపోతే తర్వాత శ్లోకం కొంచెం ఇబ్బంది ఎందుకంటే మనకి లౌకికమైన భావాలు కొన్ని అలవాటైపోయి దైవికమైన శబ్దాలు వచ్చినప్పుడు ఈ వాసనతో దాన్ని చూడడం వల్ల సరైన భావాన్ని గ్రహించలేకపోతాం దైవికమైన వాంగ్మయాన్ని ఎలా చూడాలి లౌకిక వాంగ్మయాన్ని ఎలా చూడాలో తెలియాలి లేకపోతే ఇవన్నీ తీసుకొచ్చి దానికి అంటగడితే కొన్ని ప్రమాదాలు ఉన్నాయి ఇక్కడ మన్మథుడు కాముడు అనే శబ్దాలు వినబడితే చాలామంది కొన్ని కొన్ని శాస్త్ర విరుద్ధ భావాలు కలుగుతూ ఉంటాయి కానీ కాముడు రతీదేవి ఈ పేర్లు చెప్పడంలోనే ఎంత గొప్ప విషయం చెప్పారు అయితే కాముడు రతీదేవి హిందువులకు మాత్రమే ఉన్నారా ఈ దేవతలు మనం అనేక మార్లు చెప్పుకున్నాం దేవతలు హిందువులకు మాత్రమే ఉన్నవారు కాదు విశ్వంలో ఉన్నవారు దేవతలు వారిని హిందువులు తెలుసుకున్నారు అని మనం అనేక మార్లు ఇక్కడ చెప్పుకున్నాం అందుకు సృష్టి అంతా కూడా కామము రతి అనే భావాలు ఉన్నాయి రతి అంటే మక్కువా అని అర్థం ఆసక్తి ఇక కాముడు కోరిక మక్కువ ఈ రెండు ఉంటేనే కర్మ అనేది జరుగుతుంది అంటే కర్మకి ప్రేరణ కలిగించేదే కామం సృష్టిలో ఏదైనా కావాలి అంటే ముందు అది కావాలని కోరుకుండాలి ఆ కోరికకు మక్కువ తోడైతేనే అది మనం సాధించగలం అయితే మనకంటూ ఒకటి సాధించాలంటే మనకే ఒక కోరిక ఉండాలి ఒక మక్కువ ఉండాలి అలాగే ప్రపంచం చెయ్యాలని అనుకున్నప్పుడు పరమాత్మకి ఆయనకి ఒక కోరిక కలిగింది అది స అకామయత అని ఉపనిషత్తే చెప్తుంది అకామయత అంటే కామించాడు అంటే సంకల్పించాడు సంకల్పము కామము ఇచ్ఛ ఈ మూడు ఇంచుమించు పర్యాయపదములై అందుకే పరమేశ్వరుడు ఇచ్ఛ చేశాడు స అకామయత ఇచ్ఛ చేసిన పరమేశ్వరునే కామేశ్వరుడు అంటారని నేను మనం చెప్పుకున్నాం అందుకు అసలు కాముడు ఆయన విశ్వమంతా నిర్మాణం చేయగలిగినటువంటి కాముడు ఆయన ఆయన యొక్క సంకల్పశక్తే కామేశ్వరి వారి యొక్క అనుగ్రహంతో వచ్చినటువంటి ఒక అంశ ఈ మన్మథుడు ఇతడికి కాముడే ఇతడి పని ఏమిటంటే లోకంలో అందరిలోనూ ఈ కామన్ అనే భావాన్ని కలిగించిన ఈ పని అంటే సృష్టిలో ఏ భావమైనా ఒక దివ్యశక్తి నుంచే మనకు లభిస్తుంది అందుకే ఏ భావం కరువైతే ఆ భావానికి అధిదేవత అయిన శక్తిని ఉపాసన చేసి తెచ్చుకోవడం అనే పద్ధతి భారతీయ వైద్య కృషులు ఇచ్చారు అలా సృష్టిలో అనేక భావాలు ఉంటాయి మంచి భావాలు భావాలుంటే చెడు భావాలు ఉంటాయి చెడు భావాలను ఉపాసన చేస్తే క్షుద్రోపాసన గొప్ప భావాలను ఉపాసన చేస్తే దివ్యోపాసన అంతే క్షుద్రోపాసన అంటే ఇంకేమిటో కాదు ఇప్పుడు కోపానికి తర్వాత దుర్మార్గానికి వీటికి దేవతలు ఉన్నారు వాటిని ఉపాసన చేస్తే అది క్షుద్ర ఉపాసన కామం కూడా ధర్మబద్ధమైన కామాన్ని కానీ మనం సేవించుకుంటే అది జీవితం చక్కగా వెళ్ళేటట్టు చేసి అది చిత్తాన్ని శుద్ధం కూడా చేస్తుంది అందుకే ధర్మబద్ధమైన కామము స్వరూపమని భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పాడు ధర్మావిరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభ అని అందుకు కాముడు అన్నప్పుడు ఒకటి కామేశ్వరుడు రెండవది ధర్మసమ్మతమైన కామం భగవత్ స్వరూపమే అది ఉండడం చేతనే లోకమంతా నడుస్తున్నది కనుక లోక నిర్వహణ కోసం వచ్చిన ఒకనొక ఈశ్వర శక్తి విశేషమే మన్మథుడు ఈ మన్మథుడు ఈ లోకంలో అందరి మనస్సులోనూ ఈ కామభావం వ్యాపింపజేసి ప్రపంచం నడపాలి అంటే ఆయనకంటూ శక్తి కావాలి కదా అందుకోసం ఏం చేశాడంటే అసలు మూలమైన కామేశ్వరి కామేశ్వరుని ఉపాసన చేశాడు అతను ఉపాసన చేసి ఆ శక్తిని స్వీకరించి మునీనామప్యంతః ప్రభవతి మహతాం జ్ఞానినామపు చైతాంశి దేవి భగవతీ సహ బలా మోహాయ మహామాయా ప్రియచ్చతి అని సప్తశతిలో చెప్పిన వాక్యం ఇక్కడ స్మరించుకోవాలి పరోక్ష జ్ఞానము కలిగి ఇంద్రియములను నిగ్రహించుకుని సాధన చేస్తున్న వారి మనస్సును కూడా ప్రపంచం వైపు తిప్పగలిగే శక్తి మనమదురుకున్నదట అలాంటి మోహశక్తి ఎలా వచ్చిందయ్యా అతనికి అంటే అశేష జన మోహిని అయినటువంటి అమ్మవారిని ఉపాసన చేయడం వల్ల ఆయనకి లభించింది అందువల్ల ఏం జరుగుతుంది జగన్ నిర్మాణం జగన్ నిర్వహణ జరుగుతుంది ఇక్కడ మహాభారతంలో భీష్మపితాముడి అంపశయ్య మీద ఉన్నప్పుడు పరమాత్మను స్థుతిస్తూ ఒక మాట అంటాడు సర్గస్య రక్షణార్థాయా తస్మై మోహాత్మనే నమ అన్నాడు ఇక్కడ ఈ సృష్టి యొక్క రక్షణ కోసం మోహస్వరూపుడైన ఓ నారాయణ నీకు నమస్కారము అంటే అంటే మోహము కామము భగవత్స్వరూపమే అందుకే కామహ కామహ కామదహ ఈ నామములన్నీ విష్ణు శాస్త్రంలో చెప్పుకుంటున్నాం కామహ అంటే కామస్వరూపుట్ట కామదహ కామములు ఇచ్చువాడు కామహ ఇక్కడ విసర్గ కాదు హా అంటే కామములు నశింపజేయవాడు కోరికలు ఇచ్చేవాడు ఆయనే కోరికలు తొలగించేవాడు తొలగించేవాడు అన్నప్పుడు తొలగించేయాలి కానీ మళ్ళీ ఇచ్చేవాడు ఎందుకు అయ్యాడండి అంటే ధర్మసమ్మతమైన కామమిచ్చి లోకాన్ని నడుపుతాడు ఇంకా లోక వ్యవహారం చాలు మోక్షం కావాలి అన్నప్పుడు ఆ కామాన్ని తొలగిస్తాడు రెండూ ఆయన చేతిలో ఉన్నాయి రెండూ ఆయన స్వరూపాలే అందుకు మన్మథుడు అనగానే మనకున్నటువంటి లౌకిక వాసనలన్నీ ముందు వదిలించుకోవడం కోసం ఆర్షదృష్టి ఎలా ఉంటుందో చెప్పడం జరిగింది అందు మన్మతుడు అటువంటి శక్తిని తల్లి నీ అనుగ్రహం చేతే పొంది ప్రపంచాన్ని మోహింపజేస్తున్నాడు అని ఇందులో రెండు విషయములు ఏంటంటే మొదటి రెండు వాక్యములు హాది విద్య రెండు తర్వాత రెండు వాక్యములు కాది విద్య హ్యాది విద్య కాది విద్య విష్ణు విద్య వైష్ణవీ విద్య అని శ్రీ విద్యలో దీనికి సంబంధించిన శబ్దములు కనబడతాయి చిత్రం ఏంటంటే సౌందర్యలహరి అనేక శ్రీ విద్యా తంత్రశాస్త్రాల్లో ఉన్నటువంటి పుంఖానుపుంఖాల శ్లోకాలను తీసుకుని ఒక్క వాక్యంలో ఒక చిన్న శ్లోకంలో నిక్షిప్తం చేశాడండి మహానుభావుడు ఆ మూలాలుగాను వెతుక్కుతూ వెళ్తే సౌందర్య సౌందర్యాలకు సంవత్సరం పాటు చక్కగా చెప్పుకోవచ్చు అలా చెప్పిన సందర్భం ఇక్కడున్న కొందరికి తెలిసి ఉంటుంది ఈటీవీలో సుమారు ఒక సంవత్సరన్నర వాటి మూల శ్లోకాలతో సహా విస్తారమైన వ్యాఖ్యానం చెప్పుకోవడం జరిగింది సమయాచార సంప్రదాయం ప్రకారంగా అయినప్పటికీ ఇక్కడున్న సమయ పరిమితుల్లో మనకు ఆ క్లిష్టం అక్కర్లేదు ఆ కష్టము అక్కర్లేదు జగద్గురువుల వారు ఆ మొత్తం తంత్రశాస్త్రాల్లో ఉన్నటువంటి అమ్మవారు ఉపాసన విశేషములన్నీ కూడా ఈ శ్లోకాల్లో నిక్షిప్తం చేశారు ఇప్పుడు ఈ రెండవ భాగమైనటువంటి మన్మథ విద్య ఏ విధంగా ఆ మన్మథుణ్ణి సార్థకం చేసిందనేది ఆరవ శ్లోకంలో తర్వాత చెప్తారు అయితే శంకరులు శ్లోకాల్లో బీజాక్షాలు నిక్షిప్తం చేస్తారు అని చెప్పుకున్నాం అయితే అన్ని బీజాక్షాలు ఒక్కొక్కటి చెప్పుకున్నాము అంటే సభల్లో బీజాక్షాలు ఎక్కువ చెప్పరాదు అదొక నియమం కొంత మేరకు చెప్పవలసి వచ్చినా అది ఎలా వినియోగించాలి దాని పరిమితులు చెప్పి చెప్పాలి అందుకు కొన్ని బీజాక్షాలు ఇక్కడ ప్రసంగవశాత్తు చెప్పినప్పటికీ అది ఇక్కడ విని ఆనందించడమే ఇక్కడ కదా అని రేపటి నుండి జపం చేయడానికి వీలు లేదు బీజాక్షరం మాత్రం గురూపదేశం లేనిది జపించరాదు అంతేగాని పుస్తకాల్లో చూసాం సీడీల్లో చూసాం మరి అల్లవాళ్ళు చెప్పారండి పర్వాలేదని అల్లవాళ్ళు చెప్పారు ఇల్లవాళ్ళు చెప్పారు కాదు ఇక్కడ శాస్త్రం చెప్పిందా లేదా అనేది శాస్త్రం చెప్పిందే మనకు ప్రమాణం కానీ ఫలానా వారు చెప్పారు ఈరోజు లదగుట ఎక్కువ చెప్పింది అసలు శాస్త్రం చెప్పింది మాత్రం చెప్పేవాడి మాట వినరండి శాస్త్ర విరుద్ధంగా చెప్పేవి మాత్రం డౌట్లు వస్తాయి చాలా చాలా వస్తూ ఉంటాయి ఇంకా తరింప తరింపజేయలేరు కలియుగంలో పెద్ద దుర్లక్షణం ఏంటంటే శాస్త్ర విరుద్ధమైనవి ఎక్కువ పాటిస్తూ ఉంటారు శాస్త్ర సమ్మతమైనవి చెప్తే సందేహిస్తూ ఉంటారు అదేమిటయ్యా అంటే కలియుగ లక్షణం అంతకుమించి ఎక్కువ చెప్పడానికి లేదు ఎందువల్ల ఇది చెప్పేమంటే సాధనా దృష్టితో పనికొస్తుందని చెప్పడం జరిగింది ఇందులో శంకర భవత్వాద వారు బీజాక్షం ఎలా పెట్టారు చూద్దాం హరిస్వామారాధ్య ప్రణత జన సౌభాగ్య జననీం ఇక్కడ మొదటి వాక్యం మనం చదివాం ఆ చిత్ర చెబుకి ఈం అని ధ్వనింపజేశారు ఈమ్ అనేది శక్తి బీజం అని చెప్పబడుతుంది దీని గుప్త ప్రణవము శక్తి ప్రణవము అని పేరు తాం పద్మిని హీం శరణం అహంప్రపద్యే అని శ్రీ సూక్తుల్లో చెప్పినట్టు మొదటి శబ్దం హరి చివరి శబ్దం హీం మొత్తం ప్రథమ అంతా చదవగానే హరి చివరి ఈ రెండు కలిసి హరీం హరీం అనే బీజాక్షన్ని నిక్షిప్తం చేశారు ఇందులో అది విశేషం అదే కానీ హ్రీం అని బీజాక్షం మనం స్పష్టంగా చెప్పామనుకోండి దానికి ఉపదేశం కావాలి ఇది శ్లోకం చదువుకున్నాం అనుకోండి జన సౌభాగ్య సౌభాగ్యజననీం అనగానే మరి అవసరం లేదు అందులో హ్రీమ్ బీజం నిక్షిప్తమైంది ఉపదేశం అవసరం లేకుండానే తద్బీజ ఉపాసన ఫలం శ్లోకం చదువుకున్న వాడి కోసం ఇవ్వాలని శంకర భగవత్పాలు వారు అంత చక్కగా నిక్షిప్తం చేశారు కనుకనే ఆయనకి శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం అంత దయామయుడు గనక ఇంత చక్కగా శ్రీ విద్యనంతటిని నూరు శ్లోకాల్లో పెట్టి ఇదొక్కడ చదువుకుండ్రా మొత్తం శ్రీ విద్య అంతా ఇందులో ఉంది అన్నారు అందులో శ్రీ విద్య ఇది మరింత సహకరించి వాళ్ళ యొక్క సాధన్ని భావాన్ని పూర్ణతరం చేయగలదు ఉపాసన లేని వారికి ఈ శ్లోక పఠనం ఈ శ్లోక భావనే ఒక మహోపాసనగా ఫలించగలదు అంత విశేషంగా ఈ శ్లోకంలో గమనించుకుని ఆరవ శ్లోకంలోకి ప్రవేశిస్తూ ఉన్నాం ధను పౌష్పం మౌర్వీ మధుకరమయీ పంచవిశిఖా వసంత సామంతో మలయమరుదాయోధనరథ తథాప్యేకస్వం హిమగిరిసుతే కామపి కృపాం అపాంగాబ్ధ్వా జగదిదమనంగో జగదిద జగదిదమనంగో విజయతే మన్మథుడు ఎంత ఘనకార్యం చేస్తున్నాడండి ఈ సర్వ జగత్తులోనూ విజయం సాధిస్తున్నాడు ఆయన ఎందుకంటే గొప్ప గొప్ప రాక్షసులు సర్వ దేవతల్ని ఓడించారు అనేక అస్త్రశస్త్రాలు ప్రయోగించినా కూడా వాళ్ళ శరీరాన్ని ఛేదించని విధంగా కవచాలు ధరించుకుని బయలుదేరారు వాళ్ళ ముందు ఇంద్ర యమ వరుణాది దేవతలు కూడా నిలబడలేకపోయారు అలాంటి రాక్షసులు సులభంగా ఒక్కడు చేతులు ఓడిపోయారు అది ఎవరంటే మన్మథుడు ఆయన చేతిలో మాత్రం ప్రతివాడు ఓడిపోయాడు అందుకు సర్వదేవతల్ని జయించగలిగినటువంటి మహామహులైన రాక్షసులు కానీ ఇంద్రియాలన్నీ జయించి లోకల్లో అన్నిటి మీద ఆశను కూడా జయించుతామనేటువంటి సంకల్పంతో తపస్సు చేసే మునులు కానీ ఎవరైనా కూడా ఆయన చేతులు ఓడిపోయారు అలాంటి రాక్షసులు ఇలాంటి మునులే ఓడిపోయినప్పుడు ఇంకా సామాన్యుల విషయం చెప్పడానికి ఏమున్నది అందుకే అనంగో విజయతే సర్వ జగత్తుని కూడా ఆ మన్మతుడు జయించుతున్నాడు పోనీ జయించడానికి ఆయన దగ్గర ఉన్న పెద్ద ఎక్విప్మెంట్ ఉందా ఆయన దగ్గర ఉన్న పరికరాలు కొంచెం ఆలోచిస్తే అంత గొప్ప గొప్ప పరికరాలు ఏమీ లేవు ఒక రావణాసుడు కొట్టాడు ఒక హిరణ్య ప్రపంచాన్ని జయించాడు అంటే వాళ్ళ దగ్గర చాలా చాలా పరికరాలు ఉన్నాయి అస్త్రశక్తులు ఉన్నాయి శస్త్రశక్తులు ఉన్నాయి మహామహా కవచాలు ఉన్నాయి ఇవన్నీ మనం పురాణాలు చదివాము ఈ దగ్గర ఏముందండి ఒక్కసారి ఆయన పరికరాలు చూస్తే ఏవి పనికిరాని పనికిరాలే ధను పుష్పం మొట్టమొదటి ఆయన దగ్గర ఉన్నటువంటి ధనుస్సు ఏమిటయ్యా అంటే పుష్ప అయిన ధనస్సు అంటే పుష్పములు బాణములను ఎక్కువ పెట్టేటువంటి ధనస్సు ఆయన దగ్గర విల్లం చెప్పచ్చుగా ఇలా ఎందుకు చెప్పారంటే అంత మెత్తనిది అని చెప్పడం కోసం ఈ విషయాన్ని చూపించారు పువ్వుల బాణాలు అనుసంధానించే ధనుస్సు అందుకే కొని బాలురైనను తిని పిప్పియుమిసడి చెరకు విల్లని నమ్మి చేతబట్టి అంటాడు మహానుభావుడు అన్నిచోడు కొని బాలురైనను తిని పిప్పియుమిసెడి చెరకు విల్లని నమ్మి చేతబట్టి చిన్నపిల్లలు కూడా చక్కగా తినేసి పిప్పి పారేసేటువంటి అలాంటి చెరకుని పెద్ద ధనుస్సును పట్టుకున్నాడు అదే పెద్ద ధనుస్సు చెప్పండి ఇక దానికి పెట్టినటువంటి నారి అదేమిటి వింటి నారి మధుకరమయి మౌర్వి ఆ వింటినారు ఏమిటంటే తుమ్మెదల దండు అంటే తుమ్మెదల వరుసని వింటినారుగా పెట్టేట ఒక్క తుమ్మిదని స్థిరంగా ఒకచోట ఉంచగలమా అలాంటిది అన్ని తుమ్మిదల్ని స్థిరంగా ఒకచోట పెట్టి ఆ చెరకు విల్లుకు అనుసంధానించాలి అంటే ఎంత కష్టం అలాగా అటు ఇటు చెదిరిపోయేటటువంటి తుమ్మిదల్ని వింటినారుగా పెట్టుకున్నాడు అతి మెత్తనైనటువంటి చెరకును విల్లుగా పట్టుకున్నాడు బాణాలు బాణాలేవైనా గొప్పవా మెలతెల తల వెండ్రుకలు అంది కందెడి పువ్వులమ్ములని నమ్మి అన్నారు ఇక్కడ కేవలం స్త్రీల యొక్క జుట్టు తగిలితే చాలు వెంటనే రాలిపోయేది కాసింత వెలిగి కాసింత వికసించి మరి కాసింతట్లో వాడిపోయే పువ్వుల్ని బాణాలుగా పెట్టుకున్నాడు కనుక మెత్తని జరకు విల్లు చెదిరిపోయేటువంటి తుమ్మెదల నారి ఐదు పువ్వుల బాణాలు పోనీ పక్కన తీసుకెళ్ళి మిత్రుడు ఎవరైనా సహాయపడతానో కూడా వచ్చాడు పక్కన వాడి పేరు వసంతుడు వసంత సామంతు ఆయనకు సహకారంగా ఉండేటువంటి వాడు వసంతుడు ఇతర చాలా గొప్పవాడా అంటే చాలా అల్పాయుష్కుడు ఏడాదిలో రెండు ఆయు అలాంటి వసంతుడు పక్కన స్నేహితుడు పోని మరొక రథమేమిటి మలయమరుధాయోధన రథ యుద్ధానికి పెద్ద రథంలా తీసుకుపోతున్నది ఏమిటయ్యా అంటే మలయపవనం ఆయన ఒక మిత్రుడు ఈ విషయాలు చెప్పేటప్పుడు మన భారతీయ ఋషులు ఎంత గొప్పగా దర్శించారో చూడండి ఇక్కడ మన్మథుడికి సహకారం ఏమిటంటే వసంతుడు మలయపవనం అంట అంటే ఒక చక్కని కోరిక కలగాలన్నా అది తీర్చాలని మక్కువ కలగాలన్నా ముందు దానికి తగ్గ సన్నివేశ కల్పన ఉండాలి ఆ సన్నివేశంలో మనకి మలయపవనం అంతేకాని మహామహా ప్రభంజనాలు వీస్తూ ఉంటే ఉన్న కోరిక కూడా పోతుంది అందుకు మలయపవనం వీస్తూ ఉండాలి పెద్ద చుట్టూ వాతావరణం ప్రశాంతంగా ఉండాలి అసలు కాక చల్లదనం కాక చక్కగా కుసుమాలు వికసించి అందుకు వసంతుడు కనుక వసంతుడు మలయపవనం మన్మథుడు ఇవన్నీ చూస్తూ ఉంటే మన ఋషులు చేసిన భావనకు ముందు నమస్కారం చేసుకోవాలి ఏదో ఒకవేళ భావన అయితే చాలా గొప్పది అయితే ఇంకా గొప్పది రెండు విధాలు కూడా అంత గొప్పగా దర్శిస్తున్నారు ఇక్కడ అందు మన్మథుడికి వాడెవడు మలయమరుదాయోధన రథ మలయపవనం మరొక ప్రాపు అయితే మలయపవనుడు అంటే ఆ వసంతకాలంలో వీచే ఆ దక్షిణ పవనం చాలా చల్లగా ఉంటుంది అది ఒక చెట్టు యొక్క చిగురును కూడా కదపడం మహా కష్టం అది నెమ్మదిగా వీస్తుంది అంత నెమ్మదిగా వీసేటటువంటి ఒక మలయ పవనున్ని సన్నిహితుడిగా సహకారగా తీసుకున్నాడు ఇది ఆయనకున్న పరికరాలండి మొత్తం ఏవైనా ఇందులో గొప్ప ఉన్నాయా ఇలాంటిది పట్టుకుని తథా ఏకహ ఇన్ని దేనికి పనికిరాని పరికరాలు దగ్గర పెట్టుకున్నప్పటికీ తథాపి అయినప్పటికీ ఏకహ అతడొక్కడే సర్వం ఈ సర్వ జగత్తుని జగదిదం అనంగో విజయతే ఈ సర్వ జగత్తుని జయిస్తున్నాడమ్మా అయ్యా అన్నీ సమకూర్చున్నకున్న వాళ్ళే ప్రపంచాన్ని జయించలేకపోతున్నానరే కనుకనే పరికరాలు ఏమీ బలమైనవి లేకపోయినా ప్రపంచాన్ని జయించగలుగుతున్నాడు మన్మథుడంటే ఓ తల్లి దానికి కారణం ఏంటో నాకు తెలిసిందమ్మా అది కామపి కృపాం అపాంగా తల్లి నీ కడకంటి చూపుల నుంచి ఒక అనిర్వచనీయమైన దయని ఆయన పొందేడు గనుకనే ఇదంతా సాధించగలిగాడు ఇది చెప్తున్నారు ఇక్కడ విషయం అంటే దీని అర్థం ఏమిటి సృష్టిలో ఏదైనా సాధించగలిగామంటే మనకున్న పరికరాలు మనకున్న బలము ఇవే కారణము అనుకుంటే అజ్ఞానము ఏదైనా సాధించగలిగామంటే అది కేవలం ఈశ్వరానుగ్రహం మాత్రమే దానివల్లనే సాధించగలం ఇది దీనిలో చూపిస్తున్నారు ఇక్కడ ఇందులో మనకు అందుకోవాల్సిన భావం ఏంటంటే ఒక అసాధ్యాన్ని సుసాధ్యం చేయగలిగే శక్తి అమ్మవారి కారుణ్యానుకుంది ఆ తల్లి దయ కానీ కాస్త మనపై కురిసిందా పనికిరాని పదార్థాలు దగ్గరున్నప్పటికీ ప్రయోజనాన్ని సులభంగా సాధించగలము ఇది ఇందులో చెప్పినటువంటి గొప్ప భావం ఇందులో అనేక భావాలు మనం గమనించుకోవచ్చు శ్రీ విద్యలో కాది విద్య ఇది ప్రధానంగా చెప్పబడుతుంది కొందరికి ఈ రహస్యములు తెలియక కాది విద్య గొప్పదా హాది విద్య గొప్పదా అని చర్చ చేసుకుంటూ ఉంటారు శ్రీ విద్య ఏదైనా గొప్పది అయితే కాది విద్యను ఉపాసించడమే చాలా విశేషంగా చెప్తూ ఉన్నారు ఇది చాలా ప్రధానం మానవులకు ఎక్కువగా ఖాది విద్య ప్రధానం ఎందుకంటే మానవ ప్రవృత్తి రజోగుణంతో ఏర్పడింది అంతే కదా భగవద్గీత చదవని తెలుస్తుంది కేవల సత్వ ప్రవృత్తి ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళు దేవతలు తమోగుణ ప్రవృత్తి ఎక్కువ ఉన్నవాళ్ళు భూత ప్రేత పిశాచాలు రజోగుణ ప్రవృత్తి ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళు మానవులు అంటే మిగిలిన రెండు లేవునుక ఉన్నాయి కానీ ఎక్కువ రజోగుణం రజోగుణానికి లక్షణం ఏంటంటే కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ రజోగుణ లక్షణమే కామం ఎంత కాదన్నా స్వభావసిద్ధంగా మానవుడికి కోరిక అనేది సహజం అయితే ఈ కోరిక ఎంత గొప్పదో అంత ప్రమాదకారి అందుకే పురుషార్థాల్లోని కామం ఉంది అరిషడ్ వర్గాల్లోని కామం ఉంది ఏ కామం మనకు కావాలి పురుషార్థాల్లో కామం కావాలి కానీ అరిషడ్ వర్గాల్లో కామం కూడదు అనుకున్నంత మాత్రాన అయిపోతుందా మనకున్న కామం ఏ కేటగిరీలోకి వెళ్తుందో మనం ఎవరూ డిసైడ్ చేయడానికి మహా కష్టం అది అందుకే పురుషార్థాల్లో కామానికి ధర్మం అనేది వెనకాలుంది మోక్షం అనేది ముందుంది దాని మధ్యలో కూర్చుంది కనుక చాలా పనికి వస్తుంది ఆ కామం ఇక్కడ మొట్టమొదటి దానికే సింహాసనం అరిషడ్ వర్గాల్లో దానికి అటు ధర్మాన్ని ఇటు మోక్షాన్ని పెట్టకుండా దానికే సింహాసనం ఇస్తే ఏమవుతుంది ఒక్క దాన్ని కూర్చోబెడితే కామ దాన్ని కూర్చోబెడితే తర్వాత మిగిలిన ఐదు పక్క వచ్చేస్తాయి క్రోధ లోప మోహ మదమాత్సరీవలన్నీ కూడా అందుకే ధర్మసమ్మతమైన కామం మనకి ముందు కామాన్ని నియంత్రిస్తుంది ఇది తెలుసుకోవాలి మన సంస్కృతి ఈ కామం చాలా చెడ్డది తొలగించుకో అని చెప్పదు నిర్మూలించడం కాదు కావలసింది నియంత్రించడం కావాలి రిమూవింగ్ కాదు రెగ్యులేటింగ్ ముందు రెగ్యులేటర్ కావాలి కామాన్ని రెగ్యులేట్ చేయాలి దానికి రెండు ప్రధానం ఒకటి ధర్మముతో దాన్ని నియంత్రించాలి మోక్షం వైపు దృష్టి పెట్టాలి అప్పుడు నియంత్రించబడుతుంది అందుకే మన వాళ్ళ ఫ్రేమింగ్ ఎంత గొప్పగా చేశారో చూడండి అందు కామం అనేది చాలా గొప్పది ఇది కావాల్సిందే అందు మానవ ప్రవృత్తి సహజంగా రజోగుణంతో ఉంటుంది కనుక ఎంత కాదన్నా మొత్తం ఉపనిషత్తు అంతా విన్న తర్వాత ఏమండి మీ అబ్బాయి ఎలా ఉన్నాడండి అంటే పెళ్లి కావట్లేదండి ఏదైనా మంత్రం ఉండ ఉంటే చెప్పండి అండి అక్కడే ఇంతవరకు అంతా మిచ్చా జగత్త అంతా మిచ్చా ఎవరిని వాళ్ళు అన్ని వింటాడు ఇది అయిన వెంటనే అడిగేది అది అవునా లేదండి అండి ఉపనిషత్తు అంతా చెప్పిన తర్వాత ఆ గురువు గారి దగ్గర క్యూ కట్ వస్తున్నారట వెంటనే అన్నాడు ఏమండి కొన్ని రోజులు ఏమీ కలిసి రావట్లేదండి ఇంత నేను చెప్పిన ఉపనిషత్తుని ఏడ్చేట్టు గురువుగారు గురువులు అలా ఏడ్చే సందర్భాలు చాలా వస్తూ ఉంటాయి శ్రోతల వల్ల ఏం చేస్తూ ఉంటాయి ఇంత చెప్పినా ఇదా ఆ ఘోరింపని మొత్తానికి ఇలా ఉంటూ ఉంటాయి కనుక ఇవి ఏంటంటే ప్రవృత్తిని ఎవరు మార్చలేరండి అందుకే దానికి ఏం చేయాలంటే ముందుగా ధర్మబద్ధం చేసుకోవాలి అయితే చేసుకోవాలంటే మన చేతిలో ఉందా ధర్మబద్ధంగా ఉండాలని అందరికీ ఉంటుందండి పాపం శునకం పగలంతా తిరిగి తిరిగి రాత్రి విశ్రాంతి తీసుకున్నప్పుడు అనుకుంటుందట రేపు పొద్దుటి నుంచి మాత్రం అడ్డదిడ్డంగా తిరగను వాడి చేత వీడి చేత తిట్లు దెబ్బలు తగులుతున్నాయి కనుక బుద్ధిగా అనుకుంటుందట పడుకుంటుందట ఎంతసేపు అది పడుకున్నంతసేపు పొద్దున్న మళ్ళీ తయారు అలా ఉంటూ ఉంటుంది ప్రవృత్తి అందుకు మన చేతులలో అందువల్ల ఏం చేయాలి అంటే ఒక గొప్ప మాట చెప్పారు ధర్మ అర్థ కామ మోక్ష ఇందులో ఆ కామ పురుషార్థం ఏదైతే ఉన్నదో అది అమ్మవారి స్వరూపము అదే కామేశ్వరి కామేశ్వర రూపమును ఉపాసించడం మొదలు పెడితే అది దాని కామ దాని తర్వాత స్థానమైనటువంటి మోక్షం వైపు తీసుకెళ్లగలదు ఇది చెప్తున్నారు అదే కామము యొక్క కోటి కోటి అంటే అంచు అంచు అంటే చివరి భాగం కామము యొక్క చివరి భాగం అంటే కామం దాటగానే దొరికేది ధర్మార్థ కామ తర్వాత ఉన్నది ఏమిటి కామ కోటి అదే కామ కోటి కా కామ పురుషార్థ దేవతగా మహాకామేశ్వరుని ఉపాసన చేసినట్లే యతస్ తృతీయం పురుషాం అన్నారు ఇక్కడ అందుకే తృతీయమైనటువంటి స్వరూపాన్ని ఉపాసన చేయమన్నారు అది కానీ చేస్తే తురీయం తృతీయాన్ని ఉపాసించి తురీయాన్ని పొందవయ్య అన్నాడు తురీయం అంటే నాలుగవది తృతీయం అంటే మూడవది తృతీయమేది కామం తురీయమేది మోక్షం అందుకు ఆ తల్లిని అది జగజ్జనని రూపమని కానీ ఎవరైతే ఉపాసన చేస్తారో వారు ఆ మోక్ష పురుషార్థాన్ని పొందగలరు అలా తరింపజేయడానికి మనకి ఆ కామపురుషార్థ దేవతైన మన్మథుడే ఉపాసించినటువంటి కాది విద్యను కానీ ఉపాసన చేసినట్లయితే ధర్మబద్ధమైన కోరికలు ఇహలోకంలో తీరుతూ క్రమక్రమంగా చిత్తానికి జ్ఞానవైరాగ్యములు కలిగించి మోక్షాన్ని ఇస్తుంది అందుకు శ్రీవిద్య గొప్పదైంది ఇది తెలుసుకోవాల్సింది దీని యొక్క అసలు అర్థం ఇది అందుకు లోకంలో ధర్మ విరుద్ధమైనటువంటి కోరికలు లేకుండా ధర్మ సంబంధమైన కోరికలు తీరాలి మోక్షం కావాలి అవ్వా కావాలి బువ్వా కావాలి అందుకు ఇతర విద్యలు ఏం చేస్తాయంటే నీకు ఇస్తే మోక్షం ఇస్తాం మా దగ్గర కోరికలు అడగక్క కొన్ని విద్యలు ఏం చేస్తాయంటే మేము కోరికలు తీరుస్తాం కానీ మోక్షం ఏమంటాయిట ఒక్క ఈ శ్రీ విద్యకే భుక్తి ముక్తి నేను పేరు భుక్తి అంటే అనుభవం ముక్తి అంటే మోక్షం అందుకు ధర్మబద్ధమైన కోరికలు తీరగా లభించినటువంటి ఆనందము ఈ లోకంలో కావాలి నా భార్య బాగుండాలి నా పిల్లలు బాగుండాలి మా ఆయన బాగుండాలి ఇవన్నీ తప్పేం కావు ధర్మసమ్మతమైనవి అదే వాటితోనే ఆగిపోకండి అని చెప్తారు ఇక్కడ ఆగిపోయే లక్షణం మనకున్న అమ్మవారిని ఉపాసన చేస్తే ఈ కోరికలు తీర్చేసి ఆ తర్వాత ఇంకా చాలు రాహ్ అని వివేక వైరాగ్యాలు ఇచ్చి మోక్షాన్ని కూడా ప్రసాదం చేస్తుంది ఇదే కామేశ్వరి విద్య ఇదే కామాక్షి విద్య ఇదే శ్రీ విద్య ఇదే లలితా విద్య ఇదే త్రిపురసుందరి విద్య ఇదే మహావిద్య ఇంత విశేషం ఉన్నదండి శ్రీ విద్యలో ఉన్నటువంటి ఆర్తలు అందుకే ఆదిశంకర వారు దీన్ని ఇవ్వడంలో ఉద్దేశం అందుకే కాది విద్యను ఉపాసించడం అంటే మన్మథుడు ఉపాసించిన శ్రీ విద్య శ్రీ విద్య అని పేరుకొకటి చెప్పినప్పటికీ కూడా ఆది విద్య యొక్క స్వరూపం వేరు కాది విద్య యొక్క స్వరూపం వేరు నిన్న మొదటి శ్లోకానికి పద్నాలుగు మంది మహాత్ముల గురించి చెప్పుకున్నాం హరిహర విరించాది విరపి ఒక్కొక్కరిది ఒక్కొక్క రకమైన మంత్ర విద్య ఉండడానికి ఆ పంచదశే కావచ్చు కానీ దాన్ని అటు ఇటు మార్చి చేయడంలో ఆ విద్య యొక్క రహస్యాలు అవన్నీ తెలుసుకోవాల్సిన మనకు అవసరం మనకు లేదు ప్రస్తుతం మనకి ఈ ఖాది విద్య ఎక్కువగా వ్యాప్తిలో ఉంది ఇది ఏ విధమైన ప్రయోజనం చేస్తుంది ఇంతవరకు నిర్వచనం చెప్పుకున్నాం అందుకు మన్మథుడు ఉపాసించిన విద్య శ్రీ విద్య గనక మన్మథుడు అమ్మవారిని ఉపాసించాడని శ్లోకంలో చూస్తున్నారు ఆ ఉపాసనకు ఫలితం ఏమిటి అలా ఉపాసన చేస్తే మన చుట్టూ పనికొచ్చే వస్తువులు ఏవి లేకపోయినా సాధించడానికి కావలసినవి లేకపోయినా అమ్మవారి అనుగ్రహంతో దేన్నైనా సాధించగలిగే శక్తిని పొందగలం అందుకు మనకున్న పరికరాలు ఒక్కసారి ఆలోచిద్దాం ఇంతవరకు మన్మధుడి పరికరాల గురించి చెప్పాం దేనికి అని మనకు మాత్రం ఇక్కడ చూపిస్తున్నాడు మనంగో విజయతే ఇప్పుడు దీనికి మరొక అర్థం మొత్తం మారిపోతాం చూడండి ఆలోచిద్దాం ఇదంతా మన సబ్జెక్టు మన్మధుడిది కాదుట మరి శంకరులు రచిస్తే అలాగే చూడాలి అనంగహ అనే అర్థానికి ఏంటి అర్థం శరీరం లేనివాడు అని అర్థం శరీరం లేనివాడు శరీరం లేనివాడు ఎవడు ఎవరండి అందరం శరీరం ఉన్నవాడమేగా శరీరం లేనివాడంటే నిజానికి శరీరం కానివాడు శరీరం కానివాడెవరు ఇక్కడున్న అందరం కూడా శరీరం కానివాళ్ళమే శరీరం నేను అనుకునే భ్రాంతి ఉన్నవాళ్ళు ఉన్నారే తప్ప శరీరం నిజానికి నేను కాదు కదా అదేగా గీతలో మొట్టమొదట ఈ ఒక్కడు తెలుసుకో తర్వాత ఉపన్యాసం అంతే చెప్తాను అన్నాడు ఆయన ఇక్కడ ఏమిటది దేహినోస్మిన్ యథా దేహే దేహి వేరు దేహం వేరు మొట్టమొదట చూపించాడు అందుకే ఇది దేహం లోపల ఉన్నవాడు దేహి అంటే భగవంతుడు మనకి మన పూర్వకర్మ అనుభవాలని సంపాదించడం కోసం ఒకనొక పరికరం ఇచ్చాడు పరికరం ఇప్పుడు చారు పోసుకోవాలంటే గరిటి ఉండాలి అలాగే పరికరాలు అలాగే శరీరం ఒక పరికరం మాత్రమే శరీరం మనం కాదు వంద రోజులు కారులో తిరగగానే కారే నేను అనుకుంటే అజ్ఞానం కాదా అండి కారు ఒక పరికరం మాత్రమే అలాగే శరీరం ఒక పరికరం ఈ పరికరం ఏమైనా గొప్పగా ఉందా కానీ ఈ పరికరం పట్టుకుని మనం చాలా ఆనందంగా లోకంలో తిరుగుతున్నాము అంటే దేనివల్ల అంటే ఈ శరీరం అనే పరికరం పనిచేయడానికి కూడా కారణం అమ్మవారి కారుణ్యం ఆ కారుణ్యం లేకపోతే ఈ దేహి దేహమునందు బద్ధుడే జీవించగలుగుతున్నాడు అంటే నువ్వు జీవించడమే అమ్మవారి దయ అది ఈ శ్లోకంలో తెలుసుకోవాల్సింది ఎందువల్లయ్యా అంటే నీకున్న పరికరాలు చూడు ధను పౌష్పం మౌర్వి మధుకరమ ఈ ఇవి ఇవు మన పరికరాలండి ఎందుకంటే ముందు మనకున్న ధనుస్సు ఉన్నదే అది చాలా అల్పమైన ధనుస్సు అన్నాడు ఇక్కడ ఏమిటా ధనుస్సు మన మనస్సులో మన మనస్సే ధనుస్సు మనలో ఉందిట ఒక ధనుస్సు ఏది మనస్సే ధనుస్సు కోదండ అర్థం చేసుకోవాల్సింది ఇక్కడ అందుకే ఈ పరికరాలను మన్మధుడి కావు మన ఇప్పుడు ఆలోచించారు మొత్తం శ్లోకమంతా మారిపోతుంది మన సబ్జెక్టు ఏమైనా గొప్పదా మనస్సు ఎంత మెత్తనదాన్ని మనస్సు ఒక చిన్న సంకటం జరిగితే చాలా అల్లల్లాడిపోతుంది అలాంటిది నిజంగా ఎంతో అద్భుతమైన కల్పనది మనస్సును చెరకు వెలితో పోల్చారు అది పౌష్పం అనగానే పుష్ప సంబంధి అన్నారు మనస్సు పనిచేయాలి అంటే ఐదు పుష్పాలు దానికి కలిస్తే కానీ పనిచేయు బాణం లేకపోతే ధనస్సు ఎందుకండి అందుకే మనస్సు ధనుస్సు అయితే బాణాలేవి ఐదేగా పంచతన్మాత్ర సాయక ఐదు బాణములు అవేమిటి శబ్ద స్పర్శ రూప రస గంధ ఈ ఐదేగా మన బతుకంత సబ్జెక్టు ఇంకోటి ఏమైనా ఉందా ఇష్టమైన శబ్దం వింటే ఆహా ఇష్టం లేని శబ్దం వింటే చ అంతే కదా గనక మొత్తానికి అందరూ ప్రతి జీవుడు అనుభవించే ఐదే శబ్ద స్పర్శ రూప రస గంధ ప్రపంచం అంటే ఐదు తప్ప మరొకటి కాదు ఇవి పొందడానికి మనకి ఇచ్చినవి ఐదు ఇంద్రియాలు అంతే కదా ఐదు ఇంద్రియాలు పొందుతున్నవి జ్ఞానేంద్రియాలు ఐదు దానికి ప్రయత్నించడానికి పనికొచ్చే ఇంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు అంతే కదా కనుక పని చేయడానికి పనికొచ్చే ఇంద్రియాలు ఐదు గ్రహించడానికి అనుభవించడానికి పనికొచ్చే ఇంద్రియాలు మరొక ఐదు అందుకే జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు అయిదు పంచితన్ మాత్రం ఐదు కానీ మొత్తానికి సబ్జెక్ట్ అంతా ఐదే శబ్ద స్పర్శ రూప రస గంధ ఐదు పువ్వుల బాణాలు వాటిని మనస్సుతో అనుసంధానిస్తే గానీ పనిచేయదు అంతే కదండి మన నిత్య జీవితంలో జరుగుతున్నదే ఒక ఇక్కడ ఇంత ఉపన్యాసం విన్నాం ఆవిడేమో చక్కగా విని ఆనందించింది నీకు పక్క ఆవిడేమో నాకేమీ అర్థం కాలేదండి అంది కాదు ఇలా చెప్పారంటే అలా చెప్పారా నేను వినలేదే అని ఎక్కడ చెవులు అక్కడే తెరుచుకున్నాయిగా ఎందుకు వినలేదు అంటే శబ్దం అక్కడుంది కానీ మనస్సు లేదనమాట అందుకు గొప్పగా చెప్పాడు ఇక్కడ అందుకే బాణానికి ధనుస్సు యోగం కావాలి ఇక్కడ అందుకే శబ్దస్పర్శ రూపరస గంధాలకి మనస్సు కలవాలి అప్పుడే అనుభవం ఉంటుంది అందుకే మనస్సును చెరకు వెళ్ళితో పోల్చారు ఐదు పువ్వుల బాణాలు చూపించారు ఇక వింటినారేమిటి ఇది చాలా ముఖ్యం ఈ శ్లోకంలో ఉంది ఆంతర్యం ఇవి నుంచో నేను తెచ్చి ఇక్కడ పెట్టట్లేదండి కొందరు వేదాంతం చెప్తే కొరకొర చూస్తూ ఉంటారు నావి తెలుసు కానీ తెలుసుకోకపోతే తెలుసుకోపోతే సిరివిద్యంకి ఎందుకు ఇదే దాని అసలు పరమార్థం కానీ ఇదేదో మన్మధుడిది కాదు మన బతుకు అని చెప్పడం కోసం వింటినారి ఏంటి వింటినారి మన్మధుడిది తుమ్మెదల బారు ఇది కూడా మన సబ్జెక్టేట ఇదేంటో చూపిస్తున్నారు తుమ్మెదలు పనేమిటి ఏమిటి దాన్ని ఆస్వాదించే లక్షణం కదా అలా మనలో ఉన్నటువంటి ప్రాణ గ్రంథులే తుమ్మెదలు ఇది వివరిస్తున్నారు ఇక్కడ అందు మనసు పని చేయాలన్న బయట ఉన్నటువంటి పంచతన్మాత్ర అనుభవానికి రావాలని ఈ గ్రంథులు కలిసి ఉండాలి లేకపోతే మహాకష్టం అందుకే ప్రాణగ్రంథులు ఈ నాడీ మండలము ఇదంతా కూడా వింటినారిగా చెప్పబడుతుంది కనుక మనస్సే చెరకు విల్లు ఐదు పువ్వుల బాణాలు పంచతన్మాత్రలు మన యొక్క ఈ గ్రంథులే వింటినారి అయింది ఇక మనకి ఉండడం వసంత సమంత ఎంత నువ్వు అనుభవించాలన్నా ఈ ప్రపంచంలో వీటితో పనికొచ్చేదంతా ఈ శరీరం ఒక్కసారి ఆలోచిస్తే కాలంలో వసంతం శరీరానికి యవ్వనం అంతే ఇది మనం అనుభవించాలి అంటే అంతకాలం ఉంటుందండి ఈ జీవితంలో ఒక సంవత్సరంలో వసంతుడు అల్పాయుష్కుడు అంటాం ఒక జీవిత కాలంలో యవ్వనం కూడా ఎంత ఉంటుంది ఎంత మిడిసిపాటితనమైనా యవ్వనంలోనే పసితనంలో ఏమీ పాపం పట్టవు ఎదుగుదల లేదు కాస్త వయస్సు దాటిన తర్వాత సత్తు ఉండదు కనుక ఇంద్రియాలు బాగా పనిచేస్తున్న వయస్సు వసంతం ఆ వసంతంలోనే ఇవన్నీ బాగా పనిచేస్తూ ఉంటాయి అందుకే ఆ వసంతుడు మనకు సామంతుడు యవ్వనమే మనకు సామంతం ఇక రెండవది మలయపవనమే మిగిలింది అన్నాడు ఇక్కడ మలయపవనం అదొక యోధుడు రథం రథం అంటే కదిలేది అని అర్థం ఈ శరీరం కదలడానికి పనికొచ్చేటువంటి ప్రాపు ఎవరయ్యా అంటే మలయపవనం మలయపవనం అంటే ఏమిటంటే నెమ్మదిగా నీ శరీరంలో తిరుగుతున్న ఉచ్ఛ్వాస నిశ్వాసలే మలయపవనం అవునా కాదని ఇక్కడ మనలో తిరుగుతున్న ఉచ్ఛ్వాస నిశ్వాసలే మలయపవనం ఇది ఎలా తిరుగుతుంది అలా స్పీడ్గా తిరుగుతుందో అది నెమ్మదిగా గమనం చేస్తుంటుంది ఇప్పుడు చెప్పండి ఇదంతా మన్మధురి పరికరాలా మని పరికరాలా అందు మనస్సు చెరకు వెళ్లై పంచతన్మాత్ర ఐదు పువ్వుల బాణాలై యవ్వనము వసంతమై మన ఊపిరి మలయపవనమై ఈ పరికరం పట్టుకుని ఈ దేహమునందున్న అనంగుడైన జీవుడు జీవించగలుగుతున్నాడంటే తల్లి చిక్తి స్వరూపిణి విని నీ చైతన్యం లోపల ప్రసరించడం చేతనే బ్రతకగలుగుతున్నాడు తల్లి అని దీనిలో ఉన్నటువంటి అద్భుతమైన ఆంతర్యం ఇది గమనించుకోవాల్సింది ఇప్పుడు శ్రీ విద్య బ్రహ్మ విద్య ఎలా అయిందో తెలుస్తున్నది అంటే మనం వీటి సాయంతో ప్రపంచాన్ని అనుభవిస్తున్నాం ఒకడు అంటాడు భగవంతుడు ఉన్నాడండి అని అడుగుతాడు ఎందుకంటే వాడికి రోజులు బాగా గడిచిపోతున్నాయి కనుక వాడికి నమ్మకం లేదు కానీ భగవంతుడు ఉన్నాడండి అని అడగగలిగే శక్తి వాడికి ఎక్కడికి వచ్చింది ఎక్కడి నుంచి వచ్చింది ఆ శక్తే అమ్మవారు నీ లోపల చిచ్చక్తిగా ప్రసరిస్తున్నదే తల్లి ఈ సర్వ జగత్తులో చిశక్తిగా ఉన్నది కేవలం శక్తి రూపంగా నువ్వు చూడగలిగితే ప్రపంచమంతా ఒకటే ఉన్నాయా రెండున్నాయా మూడున్నాయా మీలో నాలో అందరు అదే చిచ్చక్తి మరి పనికి వాళ్ళ అహంకారం ఎక్కడి నుంచి వచ్చింది అందరిలో ఒకే చిచ్చక్తి అయినప్పుడు అప్పుడు మనకు తెలుస్తుంది సర్వం బ్రహ్మమయం జగత్ అని చిచ్చక్తి విలాసమే విశ్వమంతా ఆ చిచ్చక్తి నీ లోపల ప్రసరిస్తేనే ఇలా ఈ హల్కా హల్కా అవయవాలన్నీ పనిచేస్తున్నాయండి ఇది చూపిస్తున్నాడు ఇక్కడ ఎంత అద్భుతమైన భావేంద్రుడు చూపించాడు కనుక కాది విద్యను ప్రస్తావించిన ఒకటి తద్విద్యా ఉపాసన వల్ల నీ చుట్టూ అల్పమైన పరికరాలు ఉన్నప్పటికీ నువ్వు వాటి సాయంతోనే అద్భుత ఫలితాలు సాధించగలవు అని శ్రీ విద్య ఫలం చెప్పడం కొత్తగా సాధించగలవు కాదు నాయన నీ శరీరంతో చేసే నిర్వాకమంతా అమ్మవారి యొక్క కృప వల్లనే లభిస్తున్నది ఇక్కడ శంకరులు ప్రయోగించిన అద్భుతమైన విషయం కామపి కామపి అనే మాటలోనే ఆ కాది విద్య ప్రస్తావన కనిపిస్తుంది కానీ కామపి అనే మాట సంస్కృతంలో చాలా గొప్పది కామపి కాచన కించన కంచన ఈ శబ్దములు చాలా విశేషం కామపి అంటే ఒక అనిర్వచనీయమైన ఒకనొక ఇది అర్థం ఏదో ఒక ఏదో ఒక ఒకనొక అనిర్వచనీయమైన ఈ శబ్దములకు అర్థం ఏంటంటే అమ్మవారి కృప అనిర్వచనీయం ఇలాంటిదని చెప్పలేమండి లేకపోతే అనంత విశ్వవ్యాపకమైన శక్తి ఎక్కడ మన శరీరంలో సహస్ర గమల నుంచి ఈ మొత్తం నాడీ మండలం అంతా ప్రసరిస్తున్న శక్తి ఆశ్చర్యం కాదు అందుకు ఆశ్చర్యవత్పశ్చతి కశ్చిదేనమని చెప్పినట్లుగా ప్రపంచంలో ఆశ్చర్యవస్తు ఒక్కటే ఆ శక్తి మాత్రమే అని కామపి కృప అమ్మవారి కృప అనిర్వచనీయం ఇలా ఉంటుందో నువ్వు నిర్వచించలేవు ఇలా ఉన్నవాళ్లకే కృప లభిస్తుందో నువ్వు చెప్పలేవు అమ్మ కృప ఎవరి మీద ఎప్పుడు ఎలా ప్రసరిస్తుందో మనం చెప్పలేం లేకపోతే దేనికి పలికి వాడు శివుడి కంటి కాలిపోయిన వాడికి ఒక్కసారిగా ఆ తల్లి తిరిగి జీవితం ఇచ్చింది వాడికి ఇవ్వడమే కాదు ఇదిగో పరికరాలు తీసుకొని ఆవిడిచ్చింది ఈ పరికరాలన్నీ మనం తయారు చేసుకున్నా కాదు ఆవిడిచ్చింది అమ్మవారు తాను పట్టుకున్న చెరకు విల్లోంచి ఒక చెరకు విల్లుని తాను పట్టుకున్న బాణాలలోంచి మరికొన్ని బాణాలని తీసిచ్చిందిట ఇచ్చి తీసుకెళ్ళిందిట అవి పట్టుకుని బయలుదేరాడు ఇందాక ఎవడి కంటి మంటల్లో కాలిపోయానో వాడినే జయిస్తాను బయలుదేరట మరి వాడు నిన్ను చూస్తే మళ్ళీ కాల్చేస్తాడేమో వాడు చూడకుండా ఉన్న శరీరం ఇచ్చిందిగా అమ్మవారు తినగా బయలుదేరాడండి బయలుదేరి మొత్తం పరమేశ్వరుని వశించేశాట ఈ మన్మధుడు ఎవడయ్యా అంటే ఇదివరకు మన్మధుడు తగలబడిపోయాడు కానీ అమ్మవారి కంటి చూపుల వల్ల బ్రతికాడు అది ఇలా బ్రతుకుతారండి అదే కామపి అంటే అది అనిర్వచనీయం అది అయవల్ల తిరిగి బతికాడు బ్రతకగలిగి ఎంత ఘనకార్యం చేశాడంటే నేను అసలు ఈమెను చేపట్టాను నేను కామాన్ని జయించాను కాముని తగలబెట్టాను భీష్పించు భీష్మించు కూర్చున్న శివుడు మళ్ళీ అమ్మవారి చేయి పెట్టుకుని ఇక్కడ నుంచి నీ దాసుణ్ణి అని పట్టుకున్నాడు అంటే మన్మధుడు జయించాడే లేదా దేనివల్ల జయించాడు అమ్మవారి కంటి నుంచి లభించిన ఒకనొక అనిర్వచనీయమైన కారుణ్యము చేత తిరిగి బ్రతికి ఆ పరికరాలు పట్టుకుని బయలుదేరిపాడు ఆ పరికరాలు ఇచ్చినప్పుడు అమ్మ ఇంత మెత్తని విల్లు ఇచ్చేవేమిటమ్మా ఇలాంటి పనికిరాని బాణాలు ఇచ్చేవేమిటమ్మా అని అడిగాడా మనకు ఎవరైనా ఏదైనా ఇస్తే ఏదో పెద్దది ఇస్తారు అనుకుని వెళ్తాం వాళ్ళు ఇస్తే ఈ తీరే ఇది ఇచ్చారా అంటాం కానీ మన్మతుడు అమ్మవారు ఇచ్చిన వెంటనే ఈ బాణాలు ఇచ్చేమిటమ్మా అని అనలేదు ఎందుకంటే బాణాలు కేవలం పేరుకే అసలు దాని నిండా నీ శక్తి అది గొప్పది నువ్వు ఏది ఇస్తే అది గొప్పది నువ్వు మంత్రించి ఇస్తే గరికపోచు కూడా బ్రహ్మాస్త్రం ఇంకేమున్నది ఆ తల్లి ఇచ్చింది వెంటనే పట్టుకుని బయలుదేరిపాడు బయలుదేరి ఏం చేశాడు జగదిద మనంగో విజయతే ఆ శివుడితో సహా ప్రపంచాన్నంతటినీ జయించాడండి ఇక్కడ ఇది మనకి శ్రీ విద్యలో లభించే గొప్ప విషయం ఇది కామాక్షి విలాసము మొదలైన మహామహాశాస్త్ర గ్రంథాల్లో చెప్పిన దాన్ని అంతటినీ ఒక్క శ్లోకంలో అందించారు శంకర భవత్పాల్ వారు అందుకే ఈ శ్లోకాన్ని కానీ ఒక్కసారి పట్టించుకుని వెళ్ళగలిగితే ఈ అల్పమైన ఈ శరీరంతోనే ఈ జీవన పరమార్థాన్ని మనం సాధించగలం శరీర మాధ్యం కలు ధర్మ సాధనం ఈ శరీరం ధర్మ సాధనకి మోక్ష సాధనకి పనికొచ్చేటువంటి ఒకనొక పరికరం ఆ పరికరం దానికి తగ్గట్టు ప్రయోజనకారిగా ఉండేటట్టు అమ్మ మలచగలదు లేనప్పుడు అమ్మ కారుణ్యం లేకపోతే ఈ శరీరాన్ని కేవలం లౌకిక విషయాల కోసమే వాడి పాడు చేసుకుంటాం మనం అందుకే అమ్మ నీ కృప ఉంటేనే ఈ జగత్తులో దేనికి పుట్టేమో ఆ పరమార్థం సాధించి ముక్తిని పొందగలమమ్మా అని శ్లోకంలో దాగిన ఒక అద్భుతమైన భావం ఇలాంటి భావానికి నమస్కారం చేసుకుని ఇప్పుడు ఈ రెండు శ్లోకాల్లో శ్రీ విద్యా స్వరూపాన్ని ఆవిష్కరించారు ఆది విద్య విద్య దీనికి మునుపు శ్లోకంలో శ్రీ విద్య ఉపాసన వల్ల వచ్చే ప్రయోజనం చూపించారు అవిద్యానామంత మొదలైన వాటి ద్వారా ఇప్పుడు ఆ శ్రీ విద్యాధిదేవత అయిన అమ్మవారి యొక్క రూపవర్ణన చూపిస్తున్నారు ఇక్కడ ఇందులో ముఖ్యంగా సౌందర్య లహరిలో అమ్మవారి యొక్క నాలుగు రకాల రూపాలను చూపిస్తారు ఇవి ఒకటి స్థూల రూపము రెండవది సూక్ష్మ రూపము మూడవది సూక్ష్మతర రూపము దానికి నాలుగవది రూపం స్థూలము సూక్ష్మం అనగానే ముందు తెలుసుకోవాలి ఒకప్పుడు ఇక్కడే విష్ణుతత్వం చెప్పినప్పుడు సూక్ష్మం అంటే నలుసు అనుకుని కొందరు పొరపాటు పడిపోయారు సూక్ష్మం అంటే నలుసు అని కాదు అర్థం సూక్ష్మం అంటే ఇంద్రియాలతో పొందలేనిది అని అర్థం ఉదాహరణకి ఇక్కడి మైకు స్థూలం ఈ శబ్దము కూడా స్థూలమే ఇంద్రియంతో పొందగలుగుతున్నాం కానీ దీనిలో పనిచేసే విద్యుత్ శక్తి అది సూక్ష్మం ఎందుకంటే అది కనబడదు ఇంద్రియాలతో పొందలేం కానీ అది లేదని అవడు అనడు ఎందుకంటే అది లేకపోతే ఇది ఏదీ లేదు అందుకు సూక్ష్మము ఎప్పుడైనా సరే సూక్ష్మం అవుతున్న కొద్దీ శక్తి పెరిగిపోతుంటుందండి ఇది తెలుసుకోవాలి కనుక శక్తి సూక్ష్మంగా ఉంటుంది కనుక మహాశక్తి మహాసూక్ష్మంగా ఉంటుంది అంత తేలిగ్గా దొరకదు అంత తేలిగ్గా దొరకని శక్తే మనకు కావాలి కానీ తేలిగ్గా దొరకదు అప్పుడు ఏం చేయాలంటే ఆ శక్తి దయతో ఒక స్థూల రూపాన్ని పొందుతుందట స్థూల రూపము అంటే మన కంటికి ఎదురుగా కనబడే రూపము అయితే అమ్మవారి స్థూల రూపం మాత్రం కంటికి ఎదురుగా కనబడుతుందా ఇది ఆలోచించాలి ఇది చాలా సూక్ష్మంగా ఆలోచించాలి భగవత్ తత్వం అంటేనే సూక్ష్మంగా వినాలి అంతేగాని మేము వేదాంత ఉపన్యాసం విన్నామండి చాలా తేలిగ్గా అర్థమైపోయింది అని అంటే చెప్పేవాడో విన్నవాడో ఎక్కడో పొరపాటు చేశారని అర్థం అంత తేలిగ్గా అర్థమైతే అది వేదాంతం కాదు అందుకే అదేం పెద్ద బ్రహ్మ విద్య అంటారు ఇక్కడ అసలు భగవద్విద్యే బ్రహ్మ విద్య వేరే ఎక్కడా లేదు అందుకే ఇక్కడ జాగ్రత్తగా ఆలోచిస్తే మనం భగవంతుడు అనగానే సాధారణంగా ముందుగా సామాన్యుడికి గుర్తుకొచ్చేది స్థూల రూపమే అది ఈ దేశంలో పుట్టినవాడికి అంతేగాని ఎక్కడో మరో దేశంలో పుట్టిన వాడికి అసలు ఈ మతంతో సంబంధం లేని వాడికి రామ అంటే వెంటనే ధనుర్బాణాలు ధరించిన వాడు గుర్తురాడు మనకు గుర్తొస్తాడు ఎందుకంటే మన జాతి లక్షణం అది మొదటి నుంచి చిన్నప్పటి నుంచి మనకి రాముడు ఎలా ఉంటాడు శివుడు ఎలా ఉంటాడు విష్ణు ఎలా ఉంటాడు అమ్మవారు ఎలా ఉంటారు సరస్వతి ఎలా ఉంటుంది లక్ష్మి ఎలా ఉంటుందని చెప్పారు కనుక ఒక దేవత నామం చెప్పగానే మనకు ముందుగా మనస్సులో ఒక రూపం స్ఫురిస్తుంది స్పష్టంగా అని చెప్పలేకపోయినా ఒకనొక రూపం మాత్రం మనకు స్ఫురిస్తుంది ఆ స్ఫురించే రూపాన్ని స్థూల రూపం అని అంటాం ఇప్పుడు లలితాదేవి లలితాదేవి యొక్క స్థూల రూపము అనగానే ఎర్రగా ఉంది చెరక విల్లు పువ్వుల బాణాలు పట్టుకున్నది ఇది స్వరూపం ఇది స్థూల రూపం ఇది వర్ణించేమా సామాన్యుడు కూడా పరమానంద భరిత ఇది ప్రతివాడికి సులభంగా భావన కందుతుంది ఎందుకంటే ఇంద్రియాలకు దొరికే ప్రపంచమే అలవాటైపోయిన మనకి భావనకు కూడా ఇంద్రియాలతో పొందేదే రావాలి అప్పుడే భావించగలం అందుకే ఇది స్థూల రూపం ఆలయానికి వెళ్ళి విగ్రహం చూసామా అది కూడా స్థూల రూపమే అని స్థూల రూపంలో కూడా రెండు విధాల భేదాలు వచ్చేసాయి ఆలయంలో చూసే విగ్రహాదులు స్థూలములే నువ్వు మనస్సులో భావించేటటువంటి సగుణ సాకార రూపము స్థూలమే అయితే స్థూలం తప్పేమీ కాదు ఈ స్థూలంలో సూక్ష్మము కూడా ఉంది అని ఎరుకతో గానీ ఉపాసన చేయగలిగితే క్రమంగా స్థూలం సూక్ష్మంలోకి తీసుకువెళ్ళి తీసుకువెళ్ళి సూక్ష్మమైనటువంటి ఆ పరబ్రహ్మతత్వంలో మనం లయం చేస్తుంది అందుకు ఉపాసకుడు స్థూల సూక్ష్మ సూక్ష్మతర సూక్ష్మ తమ నాలుగింటిని తెలుసుకుని ఉపాసన చేయాలి అందుకు అమ్మవారికి నాలుగు రకాల రూపాలు ఉన్నాయి ఇప్పుడు మనకు మాత్రం లేదా మనకి శరీరం స్థూల రూపం దీని లోపల ప్రాణం కనబడుతుందా దానికంటే సూక్ష్మం మనస్సు అది కనబడట్లేదు అది సూక్ష్మం కదా నీ శరీరం లోపల ఉన్న ప్రాణము మనస్సు సూక్ష్మములైపోతున్నాయి అంతకంటే సూక్ష్మం ఏమిటి మనస్సు మీకు బుద్ధుందా అని అడిగితే లేదని అవడం అండు ఎందుకు బుద్ధి ఉంది గనక కానీ బుద్ధిని వాడిని చూపించగలడా చూపించలేడు ఎందుకు చూపించలేడు ఇంద్రియాలు చూపించగలరు కానీ బుద్ధి చూపించగలరా లేదు ఎందువల్ల శరీరం కంటే బుద్ధి ఇంకా సూక్ష్మం అలాగే ప్రాణము అది సూక్ష్మం వీటన్నిటికంటే సూక్ష్మం ఏది అంటే దానికంటే సూక్ష్మ ఆత్మ అందుకే నీ బుద్ధే నువ్వు చూపించలేనప్పుడు నీ లోపల ఆత్మ అయిన ఈశ్వరుణ్ణి చూపించగలవా చూపించలేవు అది తెలుసుకోవాల్సింది అత్యంత సూక్ష్మ అది అలా మనలోనే సూక్ష్మ సూక్ష్మతర సూక్ష్మతమ ఎలా కనబడుతున్నాయో దేవతా స్వరూపంలో కూడా స్థూల సూక్ష్మ సూక్ష్మతర సూక్ష్మతమ అని విషయం ఉంటుంది పరిపూర్ణమైన ఉపాసన ఎప్పుడవుతుందంటే నాలుగు గ్రహించినప్పుడే అంతేగాని మాకు ఆ వక్కర్లేదండి ఆ విగ్రహం తలుచుకుని దండం పెడుతూ ఉంటామండి అని అంటే అది సరిపోదు అయితే అమ్మవారికి దయపుట్టి నీ స్థాయిని పెంచి ఇంకా సూక్ష్మ సూక్ష్మతరాలోకి తీసుకువెళ్ళాలి ఈ నాలుగు రకాల స్వరూపాన్ని సౌందర్యలహరి అందించింది అది విషయం మొత్తం నాలుగు కనబడతాయి అమ్మవారి స్థూల రూపం అంటే ఆకార వర్ణన అసలు యాభై ఒక్క శ్లోకం నుంచి మొత్తం అదే వస్తుందండి స్థూల రూప వర్ణనే తర్వాత సూక్ష్మ రూపం అంటే మంత్రము అమ్మవారి యొక్క మంత్రము సూక్ష్మ సూక్ష్మరూపము సూక్ష్మతర రూపము అంటే కుండలిని మనందరిలో అందరిలో తిరుగుతున్న ప్రాణశక్తిగా ఉన్న కుండలిని అమ్మవారి యొక్క సూక్ష్మతర రూపము యొక్క రూపము అంటే ఉపనిషత్ ప్రతిపాద్యమైనటువంటి నిర్గుణ బ్రహ్మము ఇది రూపము అది అమ్మవారే ఉపనిషత్ ఉపనిషత్పతిపార్జ్యమైన నిర్గుణ బ్రహ్మము అమ్మవారి యొక్క సూక్ష్మ తమ రూపము దానికే తాత్విక రూపము పరమార్థ రూపము అంటారు సూక్ష్మ తర రూపము ప్రతివారిలో సంచరిస్తున్న కుండలిని సూక్ష్మ రూపం అంటే మంత్రము స్థూల అంటే విగ్రహము లేదా సగుణ సాకార రూపము ఈ నాలుగు కలిపి అమ్మవారు ఈ నాలుగు స్వరూపాల్ని వర్ణించే గ్రంథమే సౌందర్యలహరి అయితే విస్తారంగా స్థూల రూప వర్ణన మనకి యాభై ఒక్క శ్లోకం నుంచి కనబడుతుంది అక్కడ మనకి ఇంక సూక్ష్మ సూక్ష్మతర సూక్ష్మతం అని చెప్పడు కానీ ఆ యాభై ఒక్క శ్లోకం ప్రారంభించడానికి ముందు నలభై తొమ్మిది శ్లోకాల్లో ఈ స్థూల సూక్ష్మ సూక్ష్మతర సూక్ష్మతమ రూపంలో వర్ణించి ఆ తర్వాత చెప్తాడండి ఈ స్థూల దృష్టి ఉన్న వాళ్ళకి నిజానికి శంకరుల మీద కోపం రావాల్సింది అయ్యా మీరు వేదాంతం ఎందుకు చెప్తారని కానీ నేను ముందు ఇది చెప్పి తర్వాత అది చెప్పాడు ఎందుకలా చెప్పాడు అంటే కేవలం దేవతని స్థూల దృష్టితో చూడకు సూక్ష్మ సూక్ష్మతర సూక్ష్మతమ తత్వముల దృష్టితో దేవత యొక్క సగుణ సాకార రూపాన్ని ధ్యానించు అని చెప్పడం కోసమే నలభై తొమ్మిది శ్లోకాల్లో పూర్తిగా ఆ తత్వశాస్త్రాన్ని మంత్రశాస్త్రాన్ని శబ్దశాస్త్రాన్ని మొత్తం చెప్పి ఆ తర్వాత అమ్మ రూప వర్ణన చేశాడు ఈ సంస్కారం కానీ ఉన్నాయనుకోండి అప్పుడు మనం దేవతా విగ్రహం చూసినప్పుడు ఇంకా స్థూల దృష్టి ఉండదు లౌకిక దృష్టి ఉండదు కొంతమంది అమ్మవారి యొక్క స్థూల రూప వర్ణన చూసినప్పుడు ఒక మాట అంటారు అయ్యా ఈ హిందూ మతంలో ఒక స్త్రీని గౌరవించాలంటారు మళ్ళీ భగవంతుడిని స్త్రీ అని చెప్పి ఆ స్త్రీ యొక్క అవయవాల్ని వర్ణిస్తూ ఉన్నారు ఎంత అశ్లీలం అండి అంటాడు అశ్లీలం వాడిది వర్ణించిన వాడిది కాదు అందుకే భగవంతుని యొక్క రూపాన్ని ఎందుకంటే ఆ మధ్య టీవీలో కూడా పెద్ద గొడవ చేశారండి మన పండగలకి ఇచ్చే అడ్వర్టైజ్మెంట్ల వల్ల బతుకుతూ మన సంస్కారం మన వాళ్ళు చూస్తుండడం వల్ల బతుకుతున్న టీవీలు మన పండగల సమయంలో మన ఆచారాల్ని ఎద్దేవా చేస్తూ హేళన చేయడానికి సిద్ధపడుతున్న ఒక దౌర్భాగ్యపు కాలంలో మనం ఉన్నాం అక్కడ కూర్చొని ఎవడో మొదలు పెడతారు కమల ఆ కూర్చో కుంకుమతో ఎందుకు అని అంత అశ్లీల వర్ణన ఉన్నది అని నీ కంటికే అది అశ్లీలం అనిపించింది అంత ఉపాసకుడు ఏ దృష్టితో దాన్ని దర్శించాడు నీకు తెలియడం లేదు అది వచ్చింది దౌర్భాగ్యం మన శరీరాలన్నీ మాంసమయాలు దేవతా శరీరాలు మంత్రమయాలు మన అనేక వరాలు చెప్పుకున్నాం ఇక్కడ అది మాంసమయం కాదు తేజోమయం అందుకే దేవత యొక్క స్వరూపాన్ని జానం చేసేటప్పుడు శిరస్సు నుంచి పాదం వరకు ఒక్క కవయవంలో ఒక అద్భుతమైన మంత్రశక్తి ఉన్నది కుండల్ని శక్తి ఉన్నది తత్స్వరూప జానం చేసినప్పుడు నీలో ఆ మంత్రశక్తి జాగరణ జరుగుతుంది నీలో ఆ కుండల్ని శక్తి జాగరణ జరుగుతుంది నీలో ఆ సూక్ష్మతమైన పరతత్వం లభిస్తుంది ఆ దృష్టి ముందు సంస్కారాన్ని ఏర్పరచుకో ఆ తర్వాత అమ్మవారిని ధ్యానించు అందుకే నలభై తొమ్మిది శ్లోకాల్లో ఆ జ్ఞానాన్ని ఇచ్చి ఆ తర్వాత అమ్మవారి రూపవర్ణన చేశారు అది ఇటుదొడి తిప్పారు అనుకోండి మొదటి రోజు నుంచే చాలా బాగుంటుంది చాలామందికి నాకు తెలుసు ఎందుకంటే సూక్ష్మతరా సూక్ష్మతమా అంటే అప్పుడే ఆవలింతలు వచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు కానీ శంకరులు నిర్దాక్షిణ్యంగా ఆవలింతలు వస్తే రాని ముందు అవే చెప్తానని చెప్పాడు ఆయన ఎందుకంటే ఈ సంస్కారం ఉంటే కానీ నీకు స్థూల అర్థం కాదు ఇప్పుడు తెలుసుకుని అమ్మవారి ఆలయానికి ఆ విగ్రహాన్ని చూసామనుకోండి ఆ శరీరం అంతా మంత్రమయం ఆ శరీరమంతా కుండలిని స్వరూపం అదంతా నిర్గుణ బ్రహ్మము యొక్క సగుణ సాకార స్వరూపము అనే స్పృహ మనకు కలుగుతుంది ఇంత స్పృహతో అమ్మవారిని ఆరాధన చేయాలనే సంస్కారాన్ని ఇక్కడ చెప్తున్నారు అయితే ఈ సూత్రం కేవలం శ్రీవిద్యకే కాదు ఎవరు ఏ దేవతని పరబ్రహ్మ భావనతో ఉపాసన చేస్తారో వారందరికీ ఇది వర్తిస్తుంది అది శివోపాసన కావచ్చు విష్ణు కావచ్చు రామోపాసన కావచ్చు రామమంత్ర శాస్త్రంలో కూడా కుండలిని షత్యక్రములు అవన్నీ చెప్పారండి ఎక్కడైనా అసలు విషయం ఒక్కటే తేడా అంతా ఈ సగుణ సాకారాల దగ్గర కనబడుతుంది కానీ లోపల ఉన్నటువంటి సూక్ష్మతర సూక్ష్మతమా దగ్గర ఏమీ పర్వాలేదు కేవలం స్థూల సూక్ష్మ దగ్గరే దేవతా భేదాలు మంత్రము సూక్ష్మం అన్నాం కదా రామమంత్రం వేరు శ్రీ విద్యా మంత్రం వేరు రామరూపం వేరు రూపం వేరు కానీ వెనకాల దగ్గర కుండల్ని పరమార్థ రూపం మాత్రం అన్నిటికీ కామన్ అంటే కుండల్ని రూపంగా మనలో ఉంటూ ఉన్న పరతత్వమే ఒక మంత్రము ద్వారా ఒక దేవతగా వచ్చింది ఇది తెలుసుకోవాల్సింది ఒక మంత్రము ద్వారా ఒక దేవతగా వచ్చింది అందుకే మంత్రము సూక్ష్మ అని చెప్పాము ఎందుకు చెప్పాం మంత్రము నిజానికి స్థూలమనచ్చగా సూక్ష్మం ఎందుకన్నారు అంటే ఈ రూపం కంటే సూక్ష్మం ఈ రూపం మనకి భావనకు అందుతుంది మంత్రం అలా మీరు విగ్రహంగా చెక్కలేరు మంత్రాన్ని మంత్రం లోపల సూక్ష్మంగా జపించుకోవాల్సింది అదే స్థూల సూక్ష్మ సూక్ష్మతర సూక్ష్మతమ్మ ఈ ఇంట్రడక్షను ఈ ఉపోద్ఘాతం ఇప్పటి నుంచి చెప్పబోయే శ్లోకాలకి చాలా అవసరం ఇది చెప్పేసుకుంటే ఈ శ్లోకాలు సులభంగా నడిచిపోతాయి మనకి ఇప్పుడు ఒక రెండు శ్లోకములు అనుసంధానం చేసి చదువుకోవాలి ఒకటి క్వణత్కాంచీదామ దీని తర్వాత చెప్పిన సుధాసింధూర్ మధ్యే ఈ రెండు శ్లోకములు కలిపి ఒక సంపుటి అది ఎలా ఉన్నదో ఒక్కసారి గమనించుకుందాం ఎందుకంటే అమ్మవారి యొక్క స్థూల వర్ణన ఇక్కడ చేస్తున్నాడు క్వణత్కాంచీదామ పరిక్షీణా మధ్య పరిణత శరచంద్రవదన ధనుర్బాణాన్ పాశం శృణిమపిై పురస్థాదాస్తామ్న పురమతి తురాహో పురుషిక ఇందులో వర్ణిస్తున్నటువంటిది అమ్మవారి యొక్క స్థూల రూప వర్ణన క్వణత్కాంచీదామ ఎత్తుగడ చూడండి ఎంత గొప్పగా చెప్పాడు శంకర భగవత్పాల్ వారు వివిధ క్షేత్రాది దేవతల్ని ఇందులో చూపిస్తున్నారు కానీ క్షేత్రం పేరు చెప్పకుండా చెప్తామన్నారు కవిత్వం అంటేనే పరోక్ష ప్రియ ఇవహి దేవా అని చెప్పినట్లుగా ధ్వనిప్రాయంగా ఉండాలిగా అందుకే ధ్వనిగా చూపిస్తున్నారు కొనత్ కాంచీదామా అనగానే మనకి ఏ క్షేత్రం గుర్తొస్తున్నది నోరారా కాంచీ అంటే పాపాలు పోతాయండి అంత బిడి పడక్కర్లేదు అడిగినప్పుడు కాంచీపురం అందుకు కాంచి అంటే మొలనూలు భూమికి మొలనూలు వంటి స్థానం అది కటి స్థానం కనుక కాంచీ అని చెప్పబడుతున్నది మణిపూర చక్ర స్థానం అది అందుకు సరే ఇప్పుడు కొనత్కాంచీదామా అమ్మవారు వడ్డాణం పెట్టుకున్న ముందు అది వర్ణించారు ఇక్కడ ఇంత చాలా ప్రధానం కాంచీపురంలో ఉన్నది ఎలాంటి వడ్డానం అంటే కొణత్ కాంచీదామ ఎత్తుగడే ఎంత గొప్పగా చెప్పారు కొణత్ అంటే ధ్వనిస్తున్నా అని అర్థం శబ్దము చేస్తున్న మలనూలు ధరించినది ఈ శబ్దము చేస్తున్న మలనూలు ధరించిందిట ఈ సరిగ్గా లలిత శాస్త్రంలో రణత్ కింకిణి మేఖల అనే మాట అక్కడ రణత్ కింకిణి మేఖల ఇక్కడ కొణత్ కాంచీదామ ఎత్తుగడ కూడా అలాగే చూపించారు ధ్వనిస్తున్న మువ్వల మలనూలు ధరించినటువంటి తల్లి ఇది దీని యొక్క భావం నిజానికి మువ్వల మనలు ధరించితే ధరించింది కానీ అవి ధ్వనించిన ఎప్పుడు ధ్వనిస్తే కదిలితే ధరించాలి కానీ అమ్మ కూర్చుంది అక్కడ కూర్చున్నా ధ్వనిస్తున్నాయా ఇది ఆలోచించాలండి కదిలితే ధ్వనించేది జడమైన ఆభరణాలు కూర్చున్నా ధ్వనించేవి చైతన్యవంతమైన ఆభరణములు అమ్మవారు ధరించిన ఆభరణములు కూడా చైతన్యవంతములే లేకపోతే అమ్మవారు ఆవిర్భవించే ఆభరణాలు ధరించారా అసలు ఆభరణాలతోనే ఆవిర్భవించారు ఆవిడ అంతేగాని ఆవిడ ఆవిర్భవించి ఆభరణాలు ధరిస్తే ఎక్కడ దొరికాయమ్మా ఈ ఆభరణాలన్నీ అని అడుగుతాం మనం ఆవిడ ఆభరణాలతోనే ఆవిర్భవించారంటే అర్థం ఏంటి ఆవిడ రూపంలో అదొక భాగం అంతే అది ఆభరణ స్థుతి అని ఒక శాస్త్రంలో గొప్ప స్తోత్ర సాహిత్యం కూడా ఉన్నది అమ్మవారి ఆభరణములంటే మంత్రములే ఇది తెలుసుకోవాల్సింది రకరకాల మంత్రములే అమ్మవారి ఆభరణములు ఒక్కొక్క ఆభరణ ధ్యానం ఒక్కొక్క సౌభాగ్యాన్ని ఇస్తుంది అందుకు అమ్మవారి యొక్క ఆ మొలనూలు ఏదైతే ఉన్నదో అది కొణత్ అంటే మంత్రధ్వనులతో ఉన్న నాదమయమైనటువంటి అభవ్యమైన మొలనూలు అంతేకాదు మన లోపల నాదం వ్యక్తమయ్యే చోటు ఏదంటే నాభి అండి సహస్రారం దగ్గర నుంచి మూలాధారానికి ముందు చైతన్యం వెళుతుందట ఆ వెళ్ళిన చైతన్యం మాటగా పలకడానికి ముందు నాభి దగ్గర సూక్ష్మనాదంగా వ్యక్తమవుతుంది కనుక ఆ నాభి దగ్గరే కొణత్కాంచీదామా అని చెప్పడంలో నా అంతర్యంది కొణత్ కాంచీదామా కరికలభకుంభస్తా మధ్య ఉత్తుంగమైనటువంటి వక్షస్థలం కలిగినటువంటి తల్లి పరీక్షీణా మధ్యే సన్నన్ నడుము కలిగిన తల్లి ఈ వర్ణన చేసేటప్పుడు ఇంత ఉపోద్ఘాతం ఎందుకు చెప్పామో ఇప్పుడు అర్థమవుతుంది అమ్మవారి యొక్క స్వరూప ధ్యానం చేసేటప్పుడు మన పాప సంస్కారాల వల్ల దుర్బుద్ధులు పుట్టకుండా ఉండడం కోసమని అది స్థూల సూక్ష్మ సూక్ష్మతర సూక్ష్మతమైన భవ్యస్వరూపనే భావన కలగాలి అందుకు జగత్తనంతటి పోషించగలిగేటువంటి అమృతము నింపుకున్న ఉన్నతమైన వక్షస్థలము కలిగినటువంటి తల్లి సన్నని నడుము కలిగిన తల్లి పరిక్షీణామర్చి పరిణత శరచంద్రవదన ముఖం ఎలా ఉందయ్యా అంటే పండిన శరత్కాలపు చంద్రుడు వంటి ముఖము కలది అని వర్ణించారు ఆ వర్ణన ఎంత విశేషంగా అన్నారు ఏ శరత్ పూర్ణిమ నాటి చంద్రుడు అనచ్చగా చెప్పడంలో అందం పరిణత అంటే బాగా పండిపోయిన శరత్చంద్రవదన పండిన శరత్చంద్ర వదనము కలది పండిన అంటే పూర్ణిమ అని అర్థం చంద్రుడు బాగా పండిపోయేటప్పుడు పూర్ణిమ నాడు అలాగా ఏ పూర్ణిమ శరత్ పూర్ణిమ శరత్కాల పూర్ణిమ తేట అయినటువంటి ఆ శరత్ పూర్ణిమ వలె నిర్మలంగా ప్రసన్నంగా సర్వ కళలతో తేజరిల్లుతున్న వదనము ఇక్కడ ముందు నడుముని ధ్యానించడం తర్వాత వక్షస్థలాన్ని ధ్యానించడం అందులో ఆ నడుము దగ్గర వడ్డాణం ధ్యానించడం తర్వాత నిండైన ముఖం ధ్యానించడం ఈ క్రమంలో ఒక పద్ధతి ఉందండి ఒక్కొక్క అవయవ స్థానంలో ఒక్కొక్క బీజాక్షర శక్తి ఉంటుంది ఆ బీజాక్షర శక్తి యొక్క క్రమం ఈ ధ్యానంలో కనబడుతుంది అందుకే ధ్యాన ప్రక్రియలు సౌందర్యలహరి ఒక్క శ్లోకంలో భావాన్ని అలా గ్రహిస్తూ ఉంటే గ్రహించినప్పుడే ధ్యానమవుతుంది ధ్యానం అంటే భావన ఏకాగ్రంగా చేస్తే ధ్యానం ఇది సౌందర్యలహరిలో తెలుసుకోవాల్సింది అందుకు ఒక్కొక్క శ్లోకంలో ఏది వర్ణిస్తున్నారో దాన్ని కొంచెం మనస్సు పెట్టి ఆ వర్ణించిన రూపాన్ని హృదయంలో పెట్టుకుంటే దానికి ఫలితం ఉంటుంది తప్పకుండా ఉంటుంది జడంగా చదివేదానికి ఆ ఫలితం ఉండదు భావనగా చేయాలి అప్పుడేమవుతుందంటే వెంటనే మనకు ఆ సిద్ధి లభిస్తుంది అందుకే ఈ పదకొండు రోజులు ఇక్కడ కూర్చున్న వాళ్ళు అంటే చెప్పేవాడు వినేవాళ్ళు అందరూ కూడా ధన్యులు ఎందుకు అయ్యారంటే చెప్తున్నప్పుడు ఎంత కాదన్నా ఆ రూపస్ఫురణ మనస్సులో మెదులుతోంది కనుక ఆ శ్లోకము పఠించడం వల్ల వచ్చే ఫలితం ఇక్కడే పొందవచ్చు కనుక పదకొండు రోజులు మనందరికీ శ్రీ విద్యా ఆ భావంతో చూడండి ఇక్కడ అమ్మవారి యొక్క స్వరూపంతో చూపిస్తున్నారు మనకి ఆ సన్నని నడుముతో వడ్డాణం కట్టుకుని ఆ ఉన్నతమైన వక్షస్థలంతో నిర్మలమైన ప్రసన్నమైన పరిపూర్ణమైన వదనంతో ఉన్నది ఆ తల్లి అటువంటి ఆ తల్లి ధనుర్బాణాన్ పాశం శృణిమపి దానా కరతలై నాలుగు చేతుల్లో ధనుస్సుని బాణములను పాశమును శృణి శృణి అంటే అంకుశము అని అర్థం పై రెండు చేతుల్లో పాశాంకుశములు పట్టుకుంది కింద రెండు చేతుల్లో చెరక వెల్లు పువ్వుల బాణాలు పట్టుకుని ఉన్నటువంటి ఆ తల్లి నా కళ్ళ ముందు కనిపించుగాక ఇది కోరుకున్నారు దేవతా ధ్యానం చేయాలంటే దేవత మనకి అభిముఖంగా ఉన్నది అని ధ్యానం చేయాలి ఇది ఒక పద్ధతిది అందుకు నా కళ్ళ ముందు కనిపించుగాక అని చెప్పడంలో నేను ఆ తల్లిని ధ్యానిస్తున్నాను అని కాకుండా ఆ తల్లి నా ముందు కనిపించుగాక అనడంలో అర్థం ఏంటంటే ధ్యానం చేస్తున్నానంటే నా ప్రయత్నం నా కళ్ళ ముందు కనిపించుగాక అంటే అమ్మ దయ చూపించాలి ధ్యానం చేయాలని కూర్చో కూర్చున్న మనస్సులో అమ్మ రూపం రావాలంటే అమ్మ దయ్య ఉండాలి అందుకే పురస్తాత్ ఆస్తాం నహ మా యొక్క కంటికి ఎదురుగా అమ్మ ఉండుగాక ఇది వివరిస్తున్నారు ఇక్కడ ఇంతవరకు అమ్మ రూపము మన కళ్ళ ముందు సాక్షాత్కరించుగాక ఇంతకంటే ఏం కావాలండి అమ్మవారిని దర్శించాలనే అభిలాష దర్శనాభిలాష అంటారు దీన్ని భక్తిలో అది చాలా ప్రధానం భగవంతుని చూడాలి అనే తపన ఎన్నడు చూతునో ఎనకుల తిలక నిన్నెన్నడు చూతునో అంటారు కదా త్యాగరాజ వారు అందుకే భగవద్ రూపాన్ని కంటి ముందు చూడాలనేది భక్తిలో ప్రధానంగా కనబడే అంశం ఆ కంటి ముందు అంటే మనోదృష్టికి ముందు అనొచ్చు లేదా నాకు అమ్మ ప్రత్యక్షం కావాలని కోరుకుంటున్నారు శంకర భగత్పాలు వారు అయితే ఇందులో ఉన్న అద్భుత విషయం ఏంటంటే ఇక్కడ నాలుగు రకాల ఆయుధాలు చెప్పుకున్నాం మనస్సు తర్వాత పంచతన్మాత్రలు అయిపోయాయి చెరక విల్లు పువ్వుల బాణాలు మళ్ళీ ఇది వేదాంతం అనద్దండి మీరు చదువుతున్న లలితాశాస్త్రం లేదు మనోరూపేక్ష కోదండ పంచతన్మాత్ర సాయక రాగస్వరూప పాషాఢ్య క్రోధాకారాంకుశోజ్వల ఒక్కసారి నాలుగు వాక్యాలు చదివినప్పుడు మనస్సులో ఒక్కసారి భావన చేస్తే ఒక చేతితో పాశం ఒక చేతితో అంకుశం పట్టుకుందిట కింద రెండు చేతుల్లో విల్లు పువ్వుల బాణాలు చరకు విల్లు పువ్వుల బాణాలు అంటే ఏంటో చెప్పుకున్నాం కదా మనస్సు పంచతన్మాత్రలు ఈ రెండింటితో మనం ప్రపంచంతో సంబంధం పెట్టుకుంటాం ఈ సంబంధం పెట్టుకున్నప్పుడు మనకు వచ్చే రియాక్షన్స్ రెండు రకాలుగా ఉంటాయి ఈ శబ్దస్పర్శ రూపరసగంధాల్లో ఇష్టమైన శబ్దంపై రాగం ఉంటుంది ఇష్టం లేని శబ్దంపై ద్వేషం ఉంటుంది ద్వేషం అంటే అక్కర్లేదనే భావం అంటే అనుకూల భావం ప్రతికూల భావం ఇలా ఐదింటితోనే ఉంటుంది శబ్దస్పర్శ రూప ప్రపంచంతో ప్రతి వాళ్ళకి రాగద్వేషాలు ఉంటాయి ఇవాళ ఈ వింటున్న శబ్దం నచ్చింది అనుకోండి రాగం కలిగి రేపు వస్తారు వింటున్న శబ్దం నచ్చలేదు అనుకోండి ద్వేషం కలిగి రావడం మానేస్తాం అంతే కదా సృష్టిలో అన్నీ అంతే ఈ ఐదింటి పట్ల ప్రతి వాళ్ళకి రెండు రకాల భావాలు కలుగుతాయి రాగము ద్వేషము ఒక్క క్షణం సమయం ఇస్తాను ఈ నాలుగు తప్ప మనకి ఇంకో బతుకుందా మనస్సు పంచతన్మాత్రాలు అవి అనుభవిస్తున్నప్పుడు ఒక దాని మీద ప్రీతి ఇంకో దాని మీద అప్రీతి ఇదే మన బ్రతుకు మరి ఉందా ఇంతకు తప్ప మరో నిర్వాహకం లేదు ఈ నాలుగు ఏమనుకుంటున్నావు నావి నేను అనుకుంటున్నాం కానీ ఈ నాలుగు ఎవరి వల్ల పనిచేస్తున్నాయి ఇదొక్కటి ఆలోచించు అన్నారు ఇక్కడ ఈ నాలుగు పనిచేయడానికి కారణం నీ లోపల ఉన్న చిక్తి కానీ ఈ నాలుగు ఎవరి చేతిలో ఉన్నాయి చిచ్చక్తి చేతిలో ఉన్నాయి అందుకే చిచ్చక్తి అయిన అమ్మవారి చేతిలోని నాలుగు ఆయుధాలు పెట్టడంలో నాంతర్యం ఇది ఇది గ్రహించుకోవాల్సింది ఈ భావనతో అమ్మవారిని పరిశీలించండి అప్పుడు స్వాత్మయవ దేవతా ప్రొక్త లలితా విశ్వవిగ్రహ కనుక భారతీయులు స్త్రీమూర్తిని ఉపాసిస్తారు అని కాదయ్యా లోపలున్న ఆత్మశక్తిని చిచ్చక్తిని ఉపాసిస్తున్నారు స్త్రీమూర్తిగా ఇది తెలుసుకోవాల్సిన గొప్ప విషయం మనలో చిచ్చక్తే ఇలా భాసిస్తున్నది ఇంత అద్భుతమైన విషయం ఉన్నది అందుకు ధనుర్బాణాన్ పాశం శృణిమపిధానాకరతలై పురస్థాదస్తాం పురమథితురాహో పురుషిక ఎంతకీ కనబడుతున్నా ఆవిడెవరు ఇంతవరకు రూపవర్ణన చేశారు కదా ఆ చివరి వాక్యంలో అద్భుతమైన మెరుపు మెరిచారండి శంకర భగవత్వాలు వారు ఈవిడెవరయ్యా అంటే పురమథితు పురమితు అంటే త్రిపురాసుర సంహారకుడైన పరమేశ్వరుని యొక్క అహో పురుషిక అహో అంటే ఆశ్చర్యకర వాచకం ఒకటి ఉన్నది అహో పురుషిక అంటే అహంకార రూపిణి అని అర్థం అసలు పురుషిక అంటేనే అహంకార రూపిణి పురుషిక అంటే ఏంటో కదండి పౌరుషం అని లోకంలో వ్యవహరిస్తుంటాం పౌరుషం అంటే మగాళ్ళకు ఉండేదని కాదు ప్రతివాడికి ఉంటుంది పౌరుషం పౌరుషం అంటే పురుష ప్రయత్నం నేను చేస్తున్నాను నేను చెయ్యగలను అనే భావం పేరు పురుషిక ఇది తెలుసుకోవాల్సింది నేను చేస్తున్నాను నేను చెయ్యగలను అన్నాం ఇక్కడ చేస్తున్నాను చెయ్యగలను ముందేమన్నాం నేను ఎవడైనా ఏదైనా నేను చేస్తానండి అండి చేస్తానండి ముందు నేను అంటా ఇవాళ అన్నాం కనుక నేను తీసేసి చేస్తానండి అన్న చేస్తానండిలో నేను ఉంది అవునా లేదా అండి కనుక నేను చేస్తాను కనుక సృష్టిలో ఎవడైనా ఒక పని చేసే ముందు ఒకటి అనుకుంటాడు నేను అని నేను లేకపోతే పని లేదు అవునా లేదా ఇప్పుడు పక్కన నిద్రపోతున్నారు వెళ్ళేటప్పుడు లేపుతారు లేపినప్పుడు నేను లేచానంటాడు వాడు నేను లేచానని లేచానని క్రీ చేయడానికి ముందు నేను అని అన్నాడా లేదా కనుక చైతన్య యొక్క మొట్టమొదటి ఎక్స్ప్రెషన్ ఏమిటి నేను చైతన్యం యొక్క మొట్టమొదటి ఎక్స్ప్రెషన్ నేను ఇది తెలుసుకోవాల్సింది కనుక నేను తర్వాత అన్నీ చెప్పుకో ఇంకని ఇష్టం కనుక నేను అని మొట్టమొదటి వస్తుంది తర్వాత ఎన్నో వస్తుందిట ఇది మనలో ఉన్న వ్యవహారమే ఇందు మనతో చెప్పుకుంటే సులభంగా అర్థమవుతుంది నీకెలాగైతే ఒక పని చేయడానికి ముందు నేను అనుకుని తర్వాత చెయ్యగలను చేస్తాను అని పని చేస్తున్నావో నీ ప్రయత్నాన్ని చూపిస్తున్నావో అలాగే విశ్వమనే పని చేసే ముందు పరమాత్మ కూడా ఒక్కసారి నేను సృష్టిస్థితులు చేస్తాను అనుకుంటాట నేను సృష్టి స్థితిలో చేస్తాను అనుకుంటాడు అనుకుంటాడు అంటేనే సా అకామయత ఇచ్చ చేస్తాడు సంకల్పిస్తాడు సంకల్పిస్తాడు ఆయన కూడా సృష్టి చేస్తాను అనుకున్నాడు ఆ చేస్తాను అనుకున్నాడు అంటేనే సంకల్పశక్తి అనుకున్నాడు అంటే గలడు కూడా ఆయన అనుకోవడంలోనే గలగడం కూడా ఉంది అనుకోవడమే సంకల్పశక్తి ఇచ్ఛాశక్తి అన్నా కనుక నేను చేస్తాను అనుకున్న ఆయన ఇచ్ఛాశక్తినే అహో పురుషిక అన్నారు నేను చేస్తాననే పరమేశ్వరుని యొక్క పురుషిక ఆయన యొక్క అహంతారూపిణి ఈశ్వరుని అహంతయ్యే అమ్మవారు అన్నారు ఇక్కడ ఇది గొప్పగా ఆలోచించాలంటే నీలో నేను అని దేనివల్ల అనుకోగలుగుతున్నావా అదే అమ్మవారు ఒకటే మళ్ళీ రమణ మహర్షి దగ్గర వెళ్ళిపోవాలి మనం నేను అని ఎవరి వల్ల అనుకోగలుగుతున్నావు నీ లోపల శక్తి ఉంటేనే అనగలుగుతున్నావు కదా చైతన్యం లేని వాడు అనగలడా అందుకు ఆ చిక్తే అమ్మవారు కనుక నేను మూలమైన శక్తి ఏదో తెలుసుకో ఇది నీకు అలాగే విశ్వం చేసే పరమాత్మకు కూడా నేను చెయ్యగలను చేస్తానని పరమాత్మ అనుకున్నాడే ఆయనలో ఉన్న అహంకార రూపిణి అయినటువంటి ఆశ్చర్యకరమైన పురుషకార స్వరూపిణి అమ్మవారు అంటే పరమేశ్వరుడి పౌరుషమే అమ్మవారు ఒక్క మాటలో చెప్పాలంటే పౌరుషం ఆ చెయ్యగలిగే శక్తి చెయ్యాలనే సంకల్పము ఇచ్చా జ్ఞాన క్రియాత్మకమైన శక్తే అహో పురుషిక ఈ అహో శబ్దాన్ని అంత చక్కగా వేశారు ఆశ్చర్యకరమైన అని పరమేశ్వరుడి ఇచ్చాశక్తి ఉంటే నువ్వు ఊహించగలవా నీ ఊహ అందదది అందుకే అహో అంతే ఆ శబ్దం వేయడంలో విషయం అది పురుషిక అహంతా రూపిణి కనుక అహో పురుషిక అనే శబ్దంలోనే అహంకార రూపిణి పరమేశ్వరుని అహంకారం అహంకారం అంటే గర్వమని కాదండి ఇక్కడ అర్థం నేను అనే స్ఫురణ ఇది ఒక్కటే అర్థం అదే పరమాత్మ యొక్క నేను అనే స్ఫురణ అమ్మవారు ఆ స్ఫురణే ఇప్పుడు రూపం ధరించి ఎదురుగా కూర్చుంది కనుక నీకు కనబడుతున్న అమ్మ రూపము చెరకు విల్లు పువ్వుల బాణాలు పాసము అంకుశము పట్టుకుని వడ్డాడం చుట్టుకుని నల్లని నడుముతో ఉన్నతమైన వక్షస్థలంతో పండిన చంద్రుడు వంటి వదనంతో కనబడుతున్న తల్లి ఆ రూపము పరమేశ్వరుని యొక్క పురుషకారము సాక్షాత్కరించి ఎదురుగా కనబడుతున్నది ఇదే సమయాచారం అంటే చూడండి ఇక్కడ అమ్మని చూస్తున్నప్పుడు ఏం గుర్తొచ్చింది పురమతి తురాహ శివుని యొక్క అహంకార రూపిణి అని కనబడగానే శివశక్తి సామరస్యం ఇలా చూపిస్తున్నారు ఇది సమయాచారాన్ని ఎలా ధ్వనింపజేశారో చూడండి ఇప్పుడు తల్లి రూపాన్ని మనకు చూపించారు ఆ రూపం ఎక్కడుందో వర్ణిస్తున్నారు ఒక్కసారి మనం రాజమండ్రిలో గోదావరి తీరం నుంచి సుధా మణి మణిద్వీపానికి వెళ్ళిపోతున్నాం సిద్ధమేనా అందరూ చాలా సులభం అండి ఇక్కడి నుంచి పక్క వీధికి వెళ్ళాలంటే వెహికల్ ఇవ్వాలి ఇక్కడి నుంచి మణిద్వీపానికి వెళ్ళాలంటే కాస్త ఏకాగ్రత ఉంటే చాలు సిద్ధం కదా ఇప్పుడు ఈ తల్లి ఎక్కడుంది ఈ వర్ణన ఎంత గొప్పగా చేశారని శంకర ఔచిత్యం చూడండి తర్వాత వస్తున్న శ్లోకం సుధాసింధుర్ మధ్యే అది ముందు చెప్పి తర్వాత చెప్తే ఇంకా బాగుండేది అని మనకు అనిపిస్తుంది కదా ఎందుకంటే అమృత సముద్రం దానిలో మణిద్వీపం దానిలో చింతామణి గృహం దానిలో పంచబ్రహ్మాసనం దానిపై అమ్మవారు అని అప్పుడు అమ్మవారిని జానిస్తే బాగుంటుంది కానీ శంకరులు ముందు చూపించారు అమ్మవారిని తర్వాత ఆవిడ ఉండే లోకాన్ని చూపిస్తున్నారు ఇది ఎలాంటిది అంటే మనం ఒక వ్యక్తిని కలవాలనుకుంటాం కలవాలనుకుని అతని అడ్రస్ ఎక్కడో సేకరించి బయలుదేరుతాం నీ ఉద్దేశం ఇంటికి వెళ్ళడమా ఇంట్లో వ్యక్తిని చూడడమా వ్యక్తిని చూడడం ప్రధానం అంతేగాని ఇల్లే చూసుకుంటే ప్రయోజనం లేదు ఇంట్లో ఉన్న వ్యక్తిని కలవాలి యజమాని కలవాలి యజమాని కలవాలి అని నువ్వు అనుకున్నప్పుడు నీ మనస్సులో యజమాని రూపం భావంలోకి వస్తుందా లేదా ముందు యజమాని రూపము యజమాని యొక్క స్థితిని భావంలోకి వచ్చాక యజమాని అడ్రస్ను వెతుకుతూ వెళ్తాం అందుకే మణిద్వీపు యజమానురాలైన అమ్మవారి రూపాన్ని ముందు చూపించి ఆ తర్వాత ఆ ఇంటి అడ్రస్ అంతా చెప్తున్నాడు ఎంత చక్కగా ఇచ్చాడండి మామూలుగా మనం అడ్రస్ సరిగ్గా లేకపోతే వెళ్ళదట శంకర్ భవత్పల్ వారు అడ్రస్ ఎంత క్లియర్గా ఇచ్చాడు చూడండి దేవి భాగవతంలో కొన్ని ఒక అధ్యాయమంతా ఉన్నది అదేవిధంగా బ్రహ్మాండ పురాణంలో కొన్ని అధ్యాయాలు వర్ణించినది అయినటువంటి మొత్తం శ్రీమన్నగరాన్ని ఒక్క శ్లోకంలో అందించిన శంకర భగత్వాలు వారికి నమస్కారం చేసుకుందాం ఎంత సులభం చేశారు మనకి సింధోర్మధ్యే సురబిటపి వాటి పరివృతే మణిద్వీపే నీపోపవనవతి చింతామణి గృహే శివాకారే మంచే పరమశివ పర్యంక నిలయాం భజంతిత్వాం ధన్యా కతిచన చిదానందలహరిం ఇక్కడ మళ్ళీ లా ఆనందలహరి లహరి శబ్దం ఇక్కడ వచ్చిందండి అంటే టైటిల్ సాంగ్ అనమాట విధంగా చిదానందలహరిం అమ్మవారు ఎవరు అంటే చిదానందలహరిం ఈ శ్లోకం ఒక పెద్ద మంత్రం మొదటి శ్లోకం ఈ శ్లోకం కలిపి అనుసంధానం చేసుకోవచ్చు నిత్యం ఈ శ్లోకం ఏ ఇంట్లో చదువుతారో ఆ ఇంట్లో అన్ని రకాల దోషాలు పోతాయండి కొందరు అంటూ ఉంటారు వాస్తుదోషం వాస్తు దోషం అని నిజమే వాస్తు చూసుకోవచ్చు వాస్తు కూడదని నేను చెప్పను కానీ మన ఆధ్యాత్మికత అంతా అదే అని దౌర్భాగ్యంలో ఉన్నాం అది బాధ ఒక అద్భుతమైన వేదాంతం చెప్పిన వాడి దగ్గరికి వెళ్ళి కావండి మీరు వాస్తు చూస్తారా జ్యోతిష్ శాస్త్రం చూస్తారా అని చెప్తారు ఆఖరికి భక్తి వేదాంతం అని పేరు పెట్టుకున్నటువంటి మాధ్యమాలు కూడా చేస్తున్నాం ఏంటంటే అదే భక్తి అదే ఆధ్యాత్మికతని చూపిస్తున్నాయి కానీ నిజానికి అసలు భక్తి అసలు ఆధ్యాత్మిక విరుద్ధం కూడా అది కూడా భౌతిక విషయమే ఒక వ్యాపారి తన ఇండస్ట్రీని వాస్తు ప్రకారం ఉన్నట్టు ఉందా అని చూపిస్తాడు అది ఆధ్యాత్మికత అంటారు ఎవరైనా పక్కా భౌతికం కనుక అది సాధించినంత మాత్రం మన పరమార్థం సాధించామనుకోవద్దు ఒక వేదాంత విద్యని భక్తిని చెప్పేవాడు ఇవి చెప్పకపోతే వాడి మీద కోపంగా చూసేవాళ్ళు అన్నారు ఏమంటే మీరు జ్యోతిషిని చెప్తారా తెలియదమ్మా మీరు వాస్తు చెప్తారా తెలియదమ్మా మిమ్మల్ని ఇంకే ఎలా అండి మీరు గురువు అవుతారని గురువు కూడా కాదమ్మా సంతోషం ఇప్పుడు అన్ని క్వాలిఫికేషన్స్ ఉండాలండి ఇదే కనుక వాస్తు అంటే కేవలం నైరుతి వైపు బరువు ఉండాలి వైపు గొయ్యి ఉండాలి ఇదే కాదు వాస్తు అంటే ఇంట్లో సదాచారం ఉండాలి అదే సదే సరి అయిన వాస్తు గుర్తుపెట్టుకోండి అడ్డదిడ్డంగా ఇళ్ళు మనం వాస్తు ప్రకారం కట్టేసుకుని ఇంటి నిండా అంటు ముట్టు మైలా కలుపుకు తిరిగితే ఆ ఇంట్లో పితృదేవతలు రారు దేవతలు రారు అసలు ముందు సదాచారం పెట్టుకోండి నేను వాస్తు వద్దని చెప్పలేదు ఎన్ని చూసుకున్నా సదాచారం ఉన్నప్పుడే వాస్తుదేవతలు కూడా అనుగ్రహిస్తారు తెలుసుకోండి ఇక్కడ దానికి తోడు అమ్మవారి ధ్యానం ఉండాలండి ఆ తల్లి ఏ ఇంట్లో ఉంటుందో ఆ ఇంట్లో కోట్ల కొడది లక్ష్ములు ఉంటారు ఇంకేం కావాలి అందుకే మన ఇల్లు అమ్మవారి ఇల్లు చేసుకోవాలి అంటే అమ్మ ఇల్లు నిరంతరం మొదలు మొదలుపెట్టాలి జానిస్తే నీ ఒళ్ళు నీ ఇల్లు కూడా అమ్మవారి ఇల్లు అయిపోతుంది ఇంకా ఇంకేం కావాలి అప్పుడు అమ్మవారి ఇల్లుంటే కమలాకోటి సేవిత కోట్లాది లక్ష్ములు ఉంటాయి అమ్మవారి ఇల్లు నీ ఒళ్ళైతే అయితే నీ ఒంటి నిండా అమ్మవారి యొక్క ఐశ్వర్యమే భాషిస్తుంది నీ ఇంటి నిండా అమ్మవారి యొక్క ఐశ్వర్యమే నిండి ఉంటుంది అందుక అమ్మవారి రూపాన్ని అమ్మవారి లోకాన్ని ఏ ఇంట్లో ధ్యానిస్తారో ఆ ఇంట్లో అన్ని దోషాలు పోతాయి సూక్ష్మ లోకంలో ఉన్న దుష్ట శక్తులు కూడా పోవాలి అంటే ఈ శ్లోకాన్ని నిరంతరం ఆ ఇంట్లో చదువుకోవాలి అంత గొప్ప శ్లోకం ఇస్తున్నారు సుధాసింధోర్ మధ్యే ఈ అడ్రస్ అంత బాగా చూపిస్తున్నారండి శంకర భగవత్వాళ్ళ వారు ముందు ఎక్కడుందయ్యా అంటే అమృత సముద్ర అంట ఆ అమృత సముద్ర మధ్యంలో మణిద్వీపం ఉంది ఇక మణిద్వీపం అనకుండా శంకరులు ఇంకో మాట అంటున్నారు సురబిట పివాటి పరివృతే అమృత సముద్ర మధ్యంలో కల్పవృక్ష వనములతో కూడినటువంటి మణిద్వీపే మణిద్వీపము అన్నారు ఏమి అమృత సముద్ర మధ్యలో మణిద్వీపం ఉంది మణిద్వీపంలో కల్పవృక్షాలు ఉన్నాయి ఉన్నాయనచ్చగా అలా అనలేదు ఇది చెప్పే తీరు ఎలా ఉంటుందంటే ఒక ఏరియల్ వ్యూలో ఒక దేశంలో మనం ల్యాండ్ అయ్యేటప్పుడు ముందు కనబడేవి చెట్లే ఆ తర్వాత కదా నేల కనబడుతుంది ఒక విధంగా మనల్ని ఒక ఏదో విమానంలోకి తీసుకెళ్ళిపోయి అమృత సముద్రం దగ్గరికి తీసుకెళ్ళి పైనుంచి ముందు చూడగానే కనిపించేయి కల్పవృక్ష వనములు ఆ తర్వాత లోపల దింపారండి కల్పవృక్ష వనంలో దింపగానే మణి ద్వీపం కనబడింది ఎంత గొప్ప విషయం చూడండి అందుకే అమృత సముద్ర మధ్యలో కల్పవృక్ష వనములతో కూడినటువంటి మణిద్వీపం అందులో నీపోపవనవతి నీప ఉపవనవతి నీప అంటే కడిమి చెట్లు కదంబ వృక్షములు కదంబ వృక్షాల తోట అంటే ఇప్పుడు మణిద్వీపము మణిద్వీపంలో కల్పవృక్ష వనములు కల్పవృక్ష వనము తర్వాత ఉన్నది కడిమి చెట్లు ఆ కడిమి చెట్ల తోటకి నడుమ మహాపద్మాటవి ఇత్యాదులను వస్తూ దాని నడుము ఉన్నది చింతామణి గృహే చింతామణి గృహం ఉన్నది ఆ చింతామణి గృహ మధ్యలో శివాకారే మంచే చింతామణి గృహంలో పెద్ద సభా వేదిక అందులో మహారాణి కూర్చున్న ఆసనం ఉంది ఆసనం శివాకారే మంచే శివాకారమైన మంచము ఆసనము దానిపై ఎక్కడ కూర్చుంది అంటే పరమశివ పర్యంక నిలయాం పరమశివుడు ఒళ్ళో కూర్చుందట పరమశివ పర్యంక నిలయాం వెంటనే ఆ తల్లి శివాంకంపై కూర్చొని ఆ ఆసనంపై చింతామణి గృహంలో ఉన్న దృశ్యం మన మనసులో మెదులుతుంది శివాంకంపై కూర్చున్న తల్లి ఎలా ఉంది కొణత్ దామా కరికలభ నత అది అనుసంధానం చేస్తున్నారు ఇప్పుడు ఈ అమృత సముద్రం అందులో కనిపిస్తున్నటువంటి విషయాలు ఒక్కసారి భావన చేద్దాం సుధాసింధువు అంటే ఏమిటి సుధా అనే మాటకి గొప్ప విషయం చెప్పారు ఇక్కడ సుధా శబ్దానికి సుష్ఠు దధాతి ఇది సుధా అన్నారు ఇక్కడ దధాతి అంటే ధరించున్నది సుష్ఠుగా ధరించేది అని అర్థం అంటే సుధా శబ్దానికి అర్థం అంటే ఈ ప్రపంచాన్నంతటినీ ఏ పరమశక్తి ధరిస్తూ ఉన్నదో అదే సుధా ఆ ప్రారంభమే అంత గొప్పగా చూపించాడు అంతేగా సుధా అంటే మనకు తెలుసు అమృతం అమృతము అనగానే శాశ్వతమైన అని అర్థం ఉన్నది మృతి లేనిది అందుకే అమ్మ యొక్క స్వరూపము అమ్మ యొక్క లోకము అది అమృత స్వరూపము సాధారణంగా ఇల్లాలు ఎలా ఉంటుందో ఇల్లు అలా ఉంటుందట అందుకు ఇల్లు చూసి ఇల్లాలని తెలుసుకోవచ్చు గృహిణి గృహముచ్చ్యత అని మాట ఉండదు మనకి ఇల్లాల లక్షణం ఉంటుందండి అంతా కనబడుతుంటుందండి కొందరుళ్ళకెళ్తే కాసేపు కూర్చుంటే బాగుండి అనిపిస్తుంది కొందరు ఇల్లు ఎంత చక్కగా అలంకరించినా ఎంత వేగం బయటపడదామా అనిపిస్తుంది ఎందుకు ఇంట్లో ఉన్న వాళ్ళ పవర్ అది వైబ్రేషన్స్ ఉంటాయండి వాళ్ళ యొక్క భావాలు వాళ్ళ వ్యవహారం వాళ్ళ సంస్కారం ఇవన్నీ కూడా శక్తి తరంగాలుగా వ్యాపించుంటాయి ఇంట్లో కనుక అమ్మ శక్తి ఎంత గొప్పదంటే ఇంట్లో వ్యాపించడం కాదు లోకమంతా వ్యాపించింది అమ్మ యొక్క తత్వమే లోకంలో అందుకే అమ్మ అమృత రూపిణి అమృతం అనగానే రెండు అర్థములు ఇక్కడ ఉన్నాయి ఒకటి శాశ్వతత్వము రెండు అఖండమైన ఆనందము ఈ ఆనంద శాశ్వతత్వం అనేది అమృతం ఎలాంటి అమృతము అనగానే అమ్మని తలంచుకోగానే మన హృదయంలో పెళ్ళిబుకేటటువంటిది ఆనందం అఖండ ఆనందం ఆనందానికి అవధుల్లో అది అనంతం అందుకే సముద్రంతో పోల్చడంలో ఉద్దేశం ఏంటి అనంతము అని అర్థం అది అనంతమైనది శాశ్వతమైనది ఆనంద స్వరూపమైనది మూడు భావాలు కలిగించడం కోసం అమృత సముద్రము అన్నారు ఎప్పుడైనా ఒక పదం చెప్పేటప్పుడు ఏ ఆంతర్యంతో ఆ పదాన్ని చెప్పాలో తెలియాలి స్థూల దృష్టిలో ఉన్నవాళ్ళు ఆ పదం పట్టుకుని వేలాడతారు ఎందుకంటే స్థూల దృష్టి వద్దని చెప్తున్నావు స్థూల దృష్టి పట్టుకుని కూర్చుంటే రేపు నాస్తికుడు వచ్చి విమర్శిస్తే మన సమాధానం చెప్పలేం అమృత సముద్రం ఎక్కడ ఉందిట ఎవడ చూడొచ్చాడు అని నువ్వు అది చూడొస్తే ఇక్కడ ఉండవు ముందు అది అందరూ చూడగలిగేది కాదు ఎవరు కొద్దిమందో వెళ్ళగలరు అది అంటే ఇక్కడ అమృత సముద్రం అక్కడెక్కడో లేదని కాదు నువ్వు ఇక్కడ జానిస్తే నీళ్ళు ఉంది అమ్మని తలంచుకోగానే మన హృదయంలో ఉప్పొంగేటువంటి అఖండమైన ఆత్మ ఆనంద రూపమే అమృత సముద్రము దానిలో కల్పవృక్షాల వనముందిట కల్పవృక్షాల వనం ఏంటి అనేది భావనోపురుషత్తి చెప్తోందండి ఇక్కడే సంకల్ప కల్పతరవ సంకల్ప కల్పతరవహ అన్నారు ఇక్కడ మన లోపల సంకల్పాలే కల్పవృక్షాలు అంటే అమ్మని ధ్యానించి నువ్వు ఏది సంకల్పించినా అది మంచి సంకల్పం అవుతుంది ఆ సంకల్పం నెరవేరు తీరుతుంది అందుకు ఇదంతా మణిద్వీపం మనలోపలే మన యొక్క అఖండ ఆనంద రూపమే సముద్రము మన సంకల్పాలే కల్పవృక్షాలు ఇక ద్వీపం ఏమిటి మణిద్వీపం అంట ఇదంతా చక్కటి విషయం అండి మణిద్వీపం అని ఎందుకు చెప్పారు మనదో మట్టి ద్వీపం అమ్మవారిదో మణిద్వీపం మట్టి ద్వీపానికి స్వయం ప్రకాశ లక్షణం లేదు పగలైతే సూర్యుడు కావాలి రాత్రి అయితే చంద్రుడు కావాలి వీళ్ళిద్దరూ లేకపోతే అగ్ని కావాలి జ్యోతికి అంతే కదా ఇవి లేకపోతే దీనికి స్వయం ప్రకాశం కాదు అమ్మవారి యొక్క లోకం మణి అంటే స్వయం ప్రకాశము అని అర్థం మణులు తమంతతాము వెలుగుతాయట తాము ప్రకాశిస్తాయి అందుకే శబ్దానికి రెండు లక్షణాలు ఉన్నాయని శాస్త్రం చెప్తోంది ప్రకాశక లక్షణం ప్రచోదక లక్షణం అని రెండు ఉంటాయి ప్రకాశము ప్రచోదనము అంటే స్వయంగా ప్రకాశిస్తున్నది అన్నింటినీ ప్రకాశింపజేస్తుంది అది అందుకు మణిద్వీపము అంటే సమస్త జగత్తిని వెలిగించే స్వయం ప్రకాశ వస్తువు స్వయం ప్రకాశ వస్తువు అంటే పరమాత్మయే అదే సర్వ ప్రకప ప్రపంచాన్ని కూడా ప్రకాశింపజేస్తున్నది అదే జ్యోతిషామపి జ్యోతి నత్ర సూర్యో భాతి న చంద్రతారకం నేమా విద్యతో భాంతి కుతోయమగ్ని భాంతమనుభాతి సర్వం తస్య సర్వమిదం విభాతి ఉపనిషద్వచనమిది ఇందులో ఏం చెప్తున్నాడు ఆ పరంధామాన్ని సూర్యుడు వెలిగించడు చంద్రుడు వెలిగించడు అగ్ని అక్కర్లేదు విద్యుత్తుల అవసరం లేదు అలా ప్రకాశిస్తూ ఉంటుంది అదేదో అలా ప్రకాశిస్తే నాకెందుకండి నిన్ను కూడా అది ప్రకాశింపజేస్తున్నది తమేవ అనుభాతి సర్వం ఆ ప్రకాశాన్ని అనుసరించే సర్వము ప్రకాశిస్తున్నది అందుకే సర్వ జగతిని ప్రకాశింపజేసే స్వయం ప్రకాశ తత్వమే అమ్మవారు ఇదంతా తత్వదృష్టితో చూస్తే స్వయం ప్రకాశ స్వరూపిణి అది మణిద్వీపం ఇక కడిమి చెట్లు ఈ కడిమి చెట్లు అనడానికి మన దహరంలో ప్రధానంగా ఐదు కేంద్రములు ఉంటాయట అటు ఉపనిషత్తు చెప్తుంది ఐదు కేంద్రముల నడివి భాగం సూక్ష్మంగా అక్కడ చిజ్జ్యోతి ప్రకాశిస్తుందని ఆ కేంద్రములు ఏవైతే చెప్తారో వీటినే కడిమి చెట్లని వర్ణంలో చూపించారు ఇది పెద్ద దీనికి మంత్రము చాలా ఉన్నాయి కానీ అవన్నీ చెప్పి టెక్నికల్ నాలెడ్జ్తో పాడు చేయకుండా అసలే వస్తున్న నిద్రని మరింత ఎక్కువ చేయకుండా వాటి జోలికి వెళ్లకుండా ఎంత అవసరమో ఇక్కడ చెప్పుకుంటున్నాం మనం దహరాకాశంలో ప్రధానంగా ఐదు రకాల కేంద్రములు ఉంటాయి అని హృదయంలో ఎలా అమ్మవారిని ఉపాసించాలో చెప్తూ ఉపనిషత్తు చెప్తుంది అక్కడ ఆ తత్వం దహర విద్య అంటారు దీన్ని ఇదే దహరాకాశ రూపిణి వీవే కడిమి చెట్లు అంతేకాదు నీప అనే మాటకి కదంబానికి ఒకటే అర్థమైనప్పటికీ నీప శబ్దం వాడారు ఇక్కడ నీప కడిమి చెట్లు ఒక లక్షణం ఉందిట కడిమి చెట్లు ఎక్కువగానే ఉంటే వాతావరణంలో ఉన్న తేమని గ్రహించి మేఘ నిర్మాణంలోను వర్షాలు ఎక్కువగా కురవడంలోనూ సహకరిస్తాయట అందుకు నీరం పాతి ఇది నీప ఆ జల వ్యవస్థ నియంత్రిస్తుంది కనుక నీపా అన్నారు ఇక్కడ ఇక్కడ ఒక విశేషం ఉన్నది ఎక్కడో ఉన్నటువంటి జలాన్ని ఆకర్షించి క్రిందికి కురిపిస్తోంది కడిమి చెట్లు అందుకే కడిమి చెట్లు అని ఎందుకు వర్ణించారు అంటే నీకు ఏది రావాలన్నా పైనుంచి కురయాల్సిందే నీకు అవసరమైనటువంటి అభీష్టాలని ఆకర్షించి కురిపించే శక్తి గల వనం గనక కదంబవనం కదంబవనాన్ని ధ్యానం చేస్తే నీకు లభించవలసిన గొప్పవన్నీ కూడా ఆకర్షించి ఇచ్చే శక్తి ఆ కదంబవనానికి ఉన్నది ఇప్పుడు కదంబవనంకి ప్రధానంగా ప్రస్తావన చేశారు నిజానికి మణిద్వీపంలో ఇరవై ఐదు ఆవరణలు ఉంటాయి కానీ శంకర భగత్వాలు వారు వృక్షావరణలు మాత్రమే ఇక్కడ చూపించారు మొట్టమొదటిగా నానా వృక్ష ఒక ఆవరణ దాని తర్వాత ఐదు కల్పవృక్ష వనముల ఆవరణ ఆ తర్వాత వచ్చేటువంటిది కదంబవనం ఆ తర్వాత ధాతుమయ ప్రాకారాలు తొమ్మిది వస్తాయి ఆ తర్వాత ఇంకా మనకి మహాపరిఘ చింతా అన్ని దాటేక మహాపద్మాటవి దాని మధ్యలో చింతామణి గృహం కానీ శంకరులు మనకి ఈ చెట్లు వారి నుంచి అటు తీసుకువెళ్ళిపోయారు వెంటనే తొందరగా చూసారా స్పీడ్గా తీసుకెళ్ళిపోవడం అంటారు అంత తొందరగా మనల్ని అమ్మ తన్నిధికి తీసుకువెళ్ళిపోయారు శంకర భగత్ల వారి దీని ద్వారా అయితే ఇక్కడ కల్పవృక్ష వనాలని కడిమి చెట్లను మాత్రం జానించమని స్వయంగా చెప్తున్నారు శంకరులు ఎందుకంటే ప్రధానంగా ఇక్కడ చెప్తున్నది కల్పవృక్షములు అంటే ఐదు రకాలుగా ఉంటాయి కల్పవృక్షములు అన్నీ కలిపి ఒకటే కాదు కల్పవృక్షముల జాతులు ఐదు అది మందారము పారిజాతము సంతానము హరిచందనము కల్పకము అని చెప్పబడితే ఐదు జాతులు అందుకే ఐదు ఆవరణల కల్పవృక్ష వనాలు చెప్పారు ఇక్కడ ఇవి మన యొక్క సంకల్పాలను నెరవేర్చే శక్తి కల్పవృక్ష వనాలని ధ్యానిస్తే ఉంది కర్ణబవన ధ్యానం మన అభిష్టాలన్నిటి కురిపించి అసాధ్యమైన వాటిని కూడా సాధ్యం చేసి అందించగలిగే శక్తి కదంబవనం ధ్యానంలో ఉంది అంటే మనం అమ్మవారిని ధ్యానించేటప్పుడు ఈ వనాల్ని ధ్యానించాలి ఇది వివరిస్తున్నారు కదంబ వనవాసిని అందులో కదంబ వనవాసినిగా అమ్మవారు శ్యామలా రూపంతో ఉంటుంది ఆ కదంబవనంలో అదే ఈ రోజు నుంచి మనకు శ్యామలా నవరాత్రులు ప్రారంభం ఆ కదంబ వనంలో ఆ తల్లి ఉంటున్నది ఆ కదంబ వనంలో శ్యామలాదేవిని ధ్యానిస్తే బుద్ధి వికసిస్తుంది ఆ బుద్ధి వికసిస్తే ఆ తర్వాత చింతామణి గృహానికి నువ్వు వెళ్ళగలవు అందుకు కదంబ వనవాసి అనేటువంటి ఆ తల్లిని మనం ధ్యానించుకుంటున్నాం ఇక్కడ నీపోపవనవతి అనే మాటలో కదంబ వనం చూపించారు తర్వాత చింతామణి గృహే చింతామణి గృహంలో ఉన్నది ఇదంతా గమనిస్తూ ఉంటే ఉపనిషత్తుల్లో చెప్పినటువంటి రహస్య విద్యలన్నింటినీ శ్రీ విద్య అంతరూపంగా ఇస్తుందండి ఇంకేమీ లేదు అందుకే సర్వోపనిషదుద్ఘృష్ట అనే మాట మనకు కనబడుతుంది చాందోగ్యోపనిషత్తులో ప అధ్యయనం చేసే వాళ్ళకి మనకు వస్తుంది చెప్తున్నాను మూడవ అధ్యాయంలో ఈ విషయమంతా మనకు కనబడుతుంది మన హృదయ పుండరీకం లోపలే ఉన్నటువంటి ఐదు రకాల భాగములు ఉన్నాయి అని ఛాందోగ్యోపనిషత్తు చెప్తోంది అవే కడిమి చెట్ల తోట అంటే ఇది తెలుసుకోవాల్సింది దాని మధ్యంలో చింతామణిగురు ఉంటే హృదయ మధ్యంలో ప్రకాశిస్తున్నారు పద్మకోశ ప్రతీకాశగం హృదయం అందుకు దహరములోను సహస్రారములోను ఈ రెండిట్లో జానించవలసిన స్థితి ఇదంతా చూపిస్తున్నారు ఇక్కడ అక్కడ ప్రకాశిస్తూ చింతామణి గృహే ఈ మాట చాలా విశేషమండి అమ్మవారి గృహం పేరేమిటి చింతామణి గృహం అంటే ఏమిటి ఇది ఆలోచించవలసిన అవసరం ఉన్నది మన ఇళ్ళన్నీ రాళ్లతోనూ లేదా ఇటుకలతోనూ సిమెంట్తోనూ ఉంటాయట అమ్మవారి ఇల్లు చింతామణులతో నిర్మాణం చేశారు ఒక్క చింతామణి చాలు మనం కోరుకున్న కోరికలన్నీ తీర్చేది చింతన చింత చింత అనగానే ఇక్కడ కోరికలండి దుఃఖమని దుఃఖం అని కాదు అర్థం ఏది చింతన చేస్తామో అది తీర్చగలిగే శక్తి కలిగిన మణికి పేరు చింతామణి అమ్మవారి ఇల్లంతా చింతామణులతో కూడి ఉందిట ఎంత గొప్ప విషయాన్ని చెప్పారు ఇక్కడ అంటే ఒక్క చింతామణి జాలు మన కోరికలు తీర్చాలంటే అలాంటిది అమ్మ ఇంటిని ధ్యానించే మొత్తం చింతామణులతో చేసిన ఇల్లు ఇది ధ్యానిస్తే మనకి అన్ని కోరికలు తీర్చగలిగిన తల్లి అన్ని చింతలు పోగొడుతుంది చింతించిన అభిష్టాలన్నీ నెరవేర్చుతుంది అలాంటి గృహం చింతామణి గృహం అయితే ఇక్కడ ఒక పెద్ద రహస్యం ఉంది గ్రహించే వాళ్ళది ఎందుకంటే చింతామణి గృహం లోపల అమ్మవారిని కదా మనం చూడబోతున్నాం అమ్మవారి చుట్టూ చింతామణి గృహం ఉన్నది ఈ గృహం ఎలా నిర్మాణం అయ్యిందంటే ఒక జ్యోతి చుట్టూ కాంతి వలయం ఉంటుంది ఈ కాంతి వలయం దేనివల్ల ఏర్పడింది మనం కాంతి వలయం తయారు చేసి మధ్యలో జ్యోతిని పెట్టామా ఆలోచించండి ఇది భావించవలసిందే భావిస్తే సౌందర్య లెక్కలు అద్భుతం అండి మీ నాన్న మీరు చెప్పండి మా మాన్న నిద్రపోతూ ఉంటాం ముసుగులు వేసుకుని అంటే ఇంకా దానివల్ల ప్రయోజనం ఏముందండి అది ఇక్కడ గ్రహించవలసిన అద్భుతమైన విషయం ఏంటంటే జ్యోతి తన చుట్టూ కాంతి వలయాన్ని ఏర్పరచుకున్నట్టు అమ్మవారు తన చుట్టూ చింతామణి గృహాన్ని తానే ఏర్పరిచారు ఇందులో భావన ఏమిటి ఇది భావించాలంటే అక్కడే చెప్తున్నాడు చింతామణి గృహానికి నాలుగు ద్వారాలు ఉంటాయి పూర్వామ్నాయ ఉత్తరామ్నాయ పశ్చిమామ్నాయ దక్షిణాంనాయ నాలుగు ద్వారాలు ఈ నాలుగు ద్వారాల్లో ఉండేవి ఏంటంటే మంత్రములండి ఇంకేమిటో కాదు అన్ని మంత్రములు అక్కడ ఉన్నాయి కనుక చింతామణి గృహము అంటే సర్వమంత్రములు అన్ని మంత్రాలు మన బ్రతుక్కి ఇహానికి పరానికి పరమార్థానికి కావలసిన అన్ని మంత్రములు కూడా చింతామణులే అవి స్వయం ప్రకాశ శక్తి కలిగి ఎవడు మంత్రాన్ని చింతన చేస్తాడో వాడికి సిద్ధినిస్తున్నాయి అందుకే చింతామణులు అంటే మంత్రములు మంత్రము చింతన విషయం జపించడం అంటే చింతనతో చేయాలి అప్పుడు ఆ మంత్రములన్నీ సిద్ధిస్తాయి అందుకే మంత్రములకే చింతామణులు అని పేరు కనుక చింతామణి గృహం అంటే అర్థం ఏంటి సర్వ మంత్రములు ఒక ఇల్లు అయితే అన్ని మంత్రములకు మూలమై అమ్మవారు కూర్చున్నారు అంటే సర్వ మంత్రములకు మూల శక్తి అమ్మవారు ఆ తల్లిని ధ్యానం చేస్తే అన్ని మంత్రములు సిద్ధిస్తున్నాయి ఇది దీంట్లో ఉన్నటువంటి గొప్ప భావం అంతేకాదు చింతామణి గృహానికి సాధకుడికి పనికొచ్చే మరొక్క అంశం ఏంటంటే ఉత్తమ చిత్తవృత్తులతో కూడిన హృదయమే చింతామణి గృహము ఇది నిర్వచనం ఉత్తమ చిత్తవృత్తులు చిత్తవృత్తులు అందరికీ ఉంటాయండి అంటే మనస్సు చేసే ఆలోచనలు సంకల్పాలు భావాలు ఇవన్నీ చిత్తవృత్తులు ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క భావం ఉంటుంది విసు కొందరి భావం ఆనందం మరికొందరి భావం ఉత్సాహం మరికొందరి భావం ఈ పని చేస్తే బాగుంటుంది ఇవన్నీ ఆలోచనలు వీటిని చిత్తవృత్తులు అంటారు ఉత్తమ సంస్కారం ఉన్న వాళ్ళకి ఉత్తమ చిత్తవృత్తులు కలుగుతాయి వాళ్ళకి పూజ చేయాలని జపంచాలని పది మందికి సాయం చేయాలని సాధన చేయాలని త్యాగం చేయాలని బుద్ధులు ఉత్తమ చిత్తవృత్తులు కోపము ద్వేషము అసూయ ఈర్ష్యలు ఇవన్నీ అధమ చిత్తవృత్తులు అమ్మవారు ఎవరు హృదయంలో గోచరిస్తారే అంటే ఉత్తమ చిత్తవృత్తులు కలిగిన హృదయమే చింతామణి గృహం అలాంటి హృదయంలో కొలువు తీరిన తల్లే చింతామణి గృహవాసిని ఇది చెప్తున్న విషయం ఇప్పుడు చింతామణి గృహానికి ఎన్ని రకాల అర్థం చెప్పుకున్నాం స్థూలంగా చింతామణి గృహము సూక్ష్మంగా మంత్రములు ఇంకా సూక్ష్మంగా భావిస్తే ఉత్తమ చిత్తవృత్తులతో కూడిన హృదయమే ఇప్పుడు అమ్మవారి చిరునామా స్పష్టంగా దొరికింది కదా అక్కడ కూర్చుంది ఈ తల్లి ఎలా కూర్చుంది శివాకారే మంచే ఇప్పుడు అందులో మంచం ఉంది మంచము అని దేన్ని అనాలంటే నాలుగు కోళ్ళు ఉంటూ మధ్యలో బల్ల బిగించి ఉంటే దాన్ని మంచము అని చెప్తారు ఇప్పటికి కూడా మంచ్ అనే మాట మనకి ఉత్తరాదిలో కనబడుతుంది స్టేజ్ని పిలిచేటప్పుడు మంచ్ అని అంటారు అలా అమ్మవారు కూర్చున్నట్ట ఆ కూర్చున్న మంచము పేరు శివాకారే మంచే శంకర భగవత్పాల్ వారు ఊరికే స్తోత్రం చెప్పడం కాదు అందులో ఎన్ని పెడతాడు మహానుభావుడు చూడండి ఇక్కడ ఆ మంచం మొత్తం కలుపుకొని శివాకారే మంచే అని ఒకటే చెప్పారు కానీ లలితా లలితాశాస్త్రంలో పంచబ్రహ్మాసన స్థిత అన్నాం దానిలో ఐదు వస్తువులు ఉన్నాయట ఆ మంచానికి నాలుగు కోళ్ళు మధ్యలో బల్ల ఎప్పుడైనా ఆసనం అంటే ఇంతే కదా మరి ఏమైనా ఉంటాయా నాలుగు కోళ్ళు మధ్యలో బల్ల మరి నాలుగు కోళ్ళు మధ్యలో బల్ల ఉన్నప్పుడు అంతా కలిపి ఒకటే అన్నాడు ఆయన శివాకారే మంచే ఎందుకన్నారంటే నాలుగు కోళ్ళుగా బల్లగా ఉన్నది ఒకటే మనకి సౌకర్యం కోసం నాలుగు కనబడుతున్నాయి అది చెప్పిస్తున్నారు ఇప్పుడు ఉదాహరణకి ఈ బల్ల ఉన్నది ఈ బల్లకు కూడా మధ్యలో ఒక బల్ల నాలుగు వైపులా కోళ్ళు ఉన్నాయి ఇదంతా కలిపి ఒకటే పేరు కర్ర బల్ల అని ఎందువల్ల దీనికి అంతా ఎలిమెంట్ ఒకటే వస్తువు ఒక్కటే కర్ర అనే వస్తువుతో ఇదంతా తయారైంది కనుక ఇక్కడ చెప్పే అమ్మవారు కూర్చున్న మంచము ఐదుగా కనబడుతున్నా అదంతా కలిపి ఒకే శివస్వరూపము అది శివాకారే మంచే ఒకే శివస్వరూపము ఇక్కడ శివుడు అంటే ఈశ్వరుడు ఇది తెలుసుకోవాల్సింది ఒకే ఈశ్వరుడు ఈ బల్లగా తయారయ్యట ఆ బల్లలో నలుగురు ఎవరో చూడండి బ్రహ్మ విష్ణు రుద్ర మహేశ్వర ఇవి మంచపు కోళ్ళు మధ్యలో బల్ల సదాశివుడు ఇది పంచబ్రహ్మాసనం సాధారణంగా అమ్మవారి పటాలు మనం చూసేటప్పుడు బహుశా వెనక్కు కూడా అది వేసి ఉన్నారు నాలుగు కోళ్లలో నలుగురు ఉంటారు మధ్యలో శివుడు ఉంటే శివుడి మీద అమ్మవారు కూర్చుంటారు వెంటనే మనకి ఎవడ స్ట్రేంజర్ అంటే ఈ సంస్కృతి గురించి అవగాహన లేని వాళ్ళు చూడండి సంస్కారాలు ఎలా ఉంటాయో మనందరం చిన్నప్పటి నుంచి బొమ్మ చూస్తాం కానీ ఏమీ నెగిటివ్ థాట్స్ ఉండవు దీని మీద అదే పాశ్చాత్య వస్తాడు ఇది ఇదేమిటండి మగాడి మీద ఆడది కూర్చోవడం అంటాడు వెంటనే ఇన్నాళ్ళు ఉన్నాను కానీ నేను ఆలోచించలేదండి ఏమైనా వాడు మేధావి అంటాడు వీడు వాడుకు దుర్భా వాడుకు దౌర్భాగ్యం వీడి మరుగు దౌర్భాగ్యం ఇవన్నీ చూస్తుంటే వాళ్ళకి విచిత్రమైన అసలు ఊహ కూడా రాని కుళ్ళు వ్యాఖ్యానాలు వాళ్ళు చేస్తారు అది పట్టుకుని వీడు అప్పుడే రీసెర్చ్ పుస్తకం రాసేస్తాడు అది ఒక పెద్ద దౌర్భాగ్యం మనకి ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే మనకు అర్థం కావడం కోసం అక్కడ రూపాలు వేసేం కానీ రూపాల అవి దేవత ఎప్పుడు శక్తి తత్వం మనల్ని అనుగ్రహించడం కోసం రూపం ధరిస్తుంది కానీ వాళ్ళకి నామరూపాలు లేవు అది గ్రహించవలసింది మన భావనకు గ్రహించడం కోసం అక్కడ అక్కడ ఒక్కొక్క కోడు దగ్గర బ్రహ్మ అంటే ఒక బ్రహ్మ కాదు బ్రహ్మగారి సమస్త శక్తులతో బ్రహ్మగారు అక్కడ ఉంటాడు ఒక్కొక్క కోడు ఇవన్నీ కలుపుకుని బల్ల తయారైంది ఇది అంటే ఏమిటో కాదయ్యా సృష్టి స్థితి సంహార తిరోధాన అనుగ్రహాన్ని ఐదు పనులు ఈ ప్రపంచంలో జరుగుతూనే ఉంటాయి అందరికీ జరుగుతూ ఉంటాయి ప్రతి అణువులో జరుగుతూ ఉంటుంది సృష్టి స్థితి రైలు అందరికీ తెలుసు ఇంత చూస్తున్న ప్రపంచం మరుగున పడిపోతే తిరోధానం తిరిగి బయటకు వస్తే అనుగ్రహం ఇంతే పెద్ద విషయం ఏం కాదండి ఉదాహరణకి పెద్ద ఉదాహరణలు చెప్పకుండా చిన్న మనకు అనుభవంలో ఉదాహరణ పొద్దున్న లేచాం బోల్డ్ పనులు చేయడానికి రెడీ అయిపోయాం ఇది సృష్టి అదంతా జాగ్రత్తగా కొనసాగిస్తున్న స్థితి తర్వాత పడుకున్నాం పడుకున్న లయం ఆ పడుకున్న తర్వాత ఇంతసేపు నువ్వు తిరిగిన ప్రపంచం ఉంది ఎక్కడికి పోయిందో ఒక్కసారి చెప్పండి మరుగుపడిపోలే మరుగుపడిపోయింది ఇదంతా తిరోధానం మళ్ళీ పొద్దున్న లేచావు పొద్దున్న లేచినప్పుడు ఎలా లేచావు ఇంతవరకు ఏదైతే మరుగుపరిపోయిందో అదంతా పట్టుకునే లేచావు అంతేగాని వెంటనే నా పేరేమంటారండి నేను పక్క వాళ్ళని లేపడుగుతున్నావా నువ్వు పడుకున్నప్పుడు మర్చిపోయింది నీ పేరు నువ్వు అన్ని గుర్తొచ్చుకున్నావా లేదా అంటే దేని బట్టి ఇవన్నీ మళ్ళీ మరుసటి రోజు వచ్చాయి నీకు గత జ్ఞాపకాలు నిన్నటి జీవితాన్ని అనుసరించి గ్రహించవు అది అనుగ్రహం అంటే అర్థం ఇక్కడ గత సృష్టుల నుంచి అనుసరించి గ్రహించావు ఇది మనలో జరిగే నిత్యం పంచకృత్యాలు ఇప్పుడు చెప్పండి పంచకృత్యాలు ఎక్కడ జరుగుతున్నాయి చుట్టూ చూడడం కాదు మన లోపల జరుగుతున్నాయి పంచకృత్యాలు ఈ పంచకృత్యాలు పని ఎవరు చేస్తున్నారు ఒక్కసారి ఆలోచించండి ఈ పంచకృత్యాలు ఎవరి వల్ల జరుగుతున్నాయి లోపల ఒక చైతన్యం ఉంటే ఈ పంచకృత్యాలు జరుగుతున్నాయి ఆ చైతన్యమే అమ్మవారు ఇది గ్రహించగలిగితే ఇక్కడ ఈ పంచకృత్యాలే ప్రపంచం ఏమైనా ఉందా ఈ పంచకృత్యాలు మన శివతత్వం చెప్పినప్పుడు కూడా చెప్పుకున్నాం ఈ పంచకృత్యాల నుంచే పంచభూతాలు పంచతన్మాత్రలు పంచేంద్రియాలు అన్నీ ఇందులోంచి తయారయ్యి మూలం పంచకృత్యాలు కనుక ఈ ప్రపంచమంతా పంచకృత్యాలతో కూడినప్పుడు ప్రపంచమే పంచబ్రహ్మాసనం ఈ ఆసనాన్ని అధిష్ఠించి కూర్చుని నడుపుతున్న వారెవరో ఆవిడ పంచబ్రహ్మాసనంపై కూర్చుని అమ్మవారు ఏ శక్తి ఉండడం వల్ల ఈ పంచభూతాత్మకమైన ప్రపంచమనే ఆసనం పనిచేస్తుందో ఆవిడే పంచబ్రహ్మాసన స్థిత నీలో ఉన్న పంచభూతాలు ఈ పంచకృత్యాలు అన్నీ ఆవిడే ఈ పంచకృత్య నిర్వాహకులుగా ఉన్నది ఒకటే ఈశ్వరుడు ఆ ఈశ్వరుడే సృష్టి చేస్తున్నప్పుడు బ్రహ్మస్థితి చేస్తున్నప్పుడు విష్ణువు సంహరించేటప్పుడు రుద్రుడు తిరోధానం అనేది చేసేటప్పుడు ఆయనయే మహేశ్వరుడు అనుగ్రహం చేసేటప్పుడు ఆయనయే సదాశివుడు అయితే చిట్ట చివరి తిరోధాన అనుగ్రహాలకు మరొక అర్థం కూడా ఉన్నది లోకల్లో అందరినీ మోహల్లో తిప్పుతూ నడిపేది తిరోధానం పరతత్వ జ్ఞానం లేకుండా ఈ కనిపించే ప్రపంచమే సత్యం అనుకుని దానికోసమే వెంపర్లాడుతూ తిరిగేటట్టు చేసే శక్తి పేరు తిరోధానం ఎందుకంటే మోక్షానికి అర్హులు కాని వారిని అలా తిప్పుతోంది ఆవిడ మోక్షానికి అర్హులైన వారిని ఆ తెర తొలగించి అనుగ్రహించి మోక్షం ఇస్తుంది కనుక అనుగ్రహం ఇప్పుడు తిరోధాన అనుగ్రహాలకి మరో రెండు అర్థాలు మారిపోయాయి తిరోధానం అనగా బంధము అనుగ్రహం అనగా మోక్షము మొత్తం ఈశ్వరుడు చేసే పనులు ఐదే సృష్టి స్థితి లయ బంధ మోక్ష ఇంకేమైనా పనుందా ఈ ఐదు పనులే భగవంతుడు చేసేవి ఐదు పనులు చేసేవాడు ఎవడు ఐదు పనులు చేస్తున్నప్పుడు ఐదు పేర్లు అండి అంతే ఇక్కడ ఇంట్లో తిరిగినప్పుడు వాళ్ళు ఆయన క్లినిక్లో కూర్చుంటే డాక్టర్ గారు ఆయనే రెండు రూపాయలు ధరించేదే లేదా అదేవిధంగా ఇక్కడ కూడా సృష్టి స్థితి లయలు చేసేటప్పుడు ఆయనే ఇన్ని పేర్లు అందుకు ఇవన్నీ భేద దృష్టితో కాకుండా ఒకే ఈశ్వరుడు ఇన్ని పనులు చేస్తున్నాడని తెలియడం కోసమే శివాకారే మంచే అని ఒక్క మాటలో చెప్పారు మహానుభావుడు ఒక్క శివుడే ఈ మంచముగా మారాడు ఐదు పనులు చేస్తున్నవాడు ఒక్క శివుడే శివాకారే మంచే ఆ శివాకార మంచం మీద పరమశివుడు కూర్చున్నట్టే ఈయనవడండి మధ్యలో ఏదో ఇంతమంది అని కన్ఫ్యూజ్ అవుతుంటే ఒక్కటని చెప్పి మళ్ళీ దాని మీద మరొకడా పరమశివ పరమశివకి శివుడికి భేదమేమిటి భేదం ఏమీ లేదు కానీ కించిత్ భేదం ఉన్నది శివాకారే మంచే అంటే పంచబ్రహ్మాసనాన్ని శివాకార మంచమన్నా పంచబ్రహ్మాసనం అంటే ఏం చెప్పుకున్నా ప్రపంచం ఈ ప్రపంచంలో ఉన్న ఈశ్వర శక్తి అంతా పంచబ్రహ్మాసనం ప్రపంచానికి అతీతమైన ఈశ్వరుడు చెప్పేటప్పుడు దానిపై కూర్చున్న శివుడు అంతే ఇద్దరు తేడా ఏమీ లేదండి ఇక్కడ ప్రపంచమంతా వ్యాపించిన ఈశ్వర శక్తి పంచబ్రహ్మాసనం ప్రపంచానికి అతీతమైన ఈశ్వరుడు అన్నప్పుడు పరమశివ ఇది అర్థం ఆ పరమశివ పర్యంక నిలయం ఆయన పర్యంకము అంకమంటే ఒడి అంటే చక్కని ఒడి పరిపూర్ణమైన ఒడి పరమేశ్వరుని యొక్క పర్యంకము అంటే ఇంకొక అర్థం కూడా ఉంది పరచేటటువంటి వస్త్రాన్ని పర్యంకము పరుపు కూడా అంటారు కనుక పరమశివుడే పరుపుగా ఉన్నది అని అర్థం చెప్పినా శివాకారే మంచాలో అర్థం వెళ్ళిపోయింది పరమశివ పర్యంకము అంటే సరిగ్గా శాస్త్రం చెప్పినట్లుగా చింతామణి గృహంలో పంచబ్రహ్మాసనంపై పరమేశ్వరుడు కూర్చుంటాడు పరమేశ్వరుడు ఒళ్ళు అమ్మవారు ఉంటారు శివకామేశ్వరాంకస్థ ఆ మాట ఇక్కడ తీసుకోవాలి ఆ ఆవర్ణని ఇక్కడ చూపిస్తున్నారు సరిగ్గా మన లలితాశాస్త్రంలో చదువుకుని సుధాసాగర మధ్యస్థ కామాక్షి కామదాయని చింతామణి గృహాంతస్థ పంచబ్రహ్మాసన స్థిత అదంతా ఇక్కడ ఈ శ్లోకంలో చూపిస్తున్నారు మనకి కానీ చింతామణి గృహంలో పంచబ్రహ్మాసనంపై పరమశివుడు కూర్చుంటే పరమశివుని ఒళ్ళు ఆవిడ కూర్చుందిట అంటే ఆ చెప్పేటప్పుడు ఎంత గొప్ప విషయం చూపిస్తున్నారు పంచకృత్యాలు చేసే ఈశ్వరుడు అన్నప్పుడు శివాకార్యం మంచే పంచకృత్యాలకు అతీతంగా ఉన్నటువంటి వాడు అని చెప్పినప్పుడు పరమశివుడు ఆయన ఒళ్ళో ఆవిడ కూర్చుంది ఒళ్ళో కూర్చోవడం ఏంటి అది సభలో ఇవి చూస్తున్నా కొన్ని ప్రశ్నలు వస్తాయి ఎందుకంటే లౌకికంగా ఆలోచించడం మనకు అలవాటు అయిపోయింది కదా ఎంత ప్రేమ ఉంటే మహా అయితే పక్కన కూర్చోబెట్టవచ్చు కానీ ఒళ్ళో కూర్చోబెట్టుకోవడం ఏంటండి మరియును ఆ ఒళ్ళో కూర్చోబెట్టుకోవడంలో ఉందండి అర్థం అంతా ఒళ్ళో కూర్చోపెట్టుకుంటా అంటే వారిద్దరికీ భేదము లేదు అది చెప్పడం రెండూ కలిపి ఒకే వస్తువు అని చెప్పడం ఇందులో ఉన్నటువంటి విషయం ఇది కనుక శివుడికి శక్తికి భేదములు రెండు ఒకటే అని చెప్పడం కోసమే ఆయన ఒళ్ళు ఆవిడ కూర్చుంది ఇది ఎలాంటిదంటే జ్యోతి ఒళ్ళో కాంతి కూర్చున్నట్లు ఇంకోటి ఇంకేం చెప్పేది ఇక్కడ జ్యోతి ఒళ్ళో కాంతి కూర్చున్నట్లుగా శివుడి ఒళ్ళు అమ్మవారు కూర్చున్నారు ఇది కూడా సమయాచారమే వాళ్ళిద్దరికీ భేదము లేదని చూడటం ఎంత అద్భుతంగా మన స్థితికి తీసుకువెళ్ళి ప్రతివారి యొక్క హృదయంలోనూ సహస్రారంలోనూ ఉన్న శివశక్తైక్య రూపాన్ని దర్శించడమే అంతర్గతంగా బాహ్యంగా ధ్యానిస్తే చింతామణి గృహంలో అమ్మవారు పరమశివుని పర్యంకంపై ఉన్నారు అలాంటి తల్లిని ఎంత వర్ణించినా అంత సులభంగా ధ్యానించగలమా వర్ణిస్తే బాగుంది కానీ ఇది ధ్యానించగలిగేటటువంటి వాళ్ళు ఇలాంటి తల్లినే పట్టుకుని ఉపాసించే వాళ్ళు అంత తేలిగ్గా దొరకరండి ఇది చెప్తున్నాను ఇక్కడ భజంతిత్వాం ధన్యాహ కతిచన చిదానందలహరి ఓ తల్లి ఇలాంటి నిన్ను ఎలాంటి నిన్ను సుధాసాగర మధ్యలో కల్పవృక్షాల వన మధ్యంలో కదంబ వన మధ్యలో చింతామణి గృహంలో పంచబ్రహ్మాసనమైన శివాకార మంచంపై పరమశివుని పర్యంకంపై ఉన్న ఓ తల్లి పురుసుందరి అలాంటి నిన్ను ఏ కొద్ది మంది ధన్యులో ధ్యానిస్తారు తల్లి అన్నది ఇక్కడ అందుకే అమ్మని ధ్యానించాలంటే అంత తేలిక్ కాదండి కథమకృత పుణ్యప్రభవతి దగ్గర చూపించారు ఇక్కడ అలాంటి తల్లిని భజంతి భజంతి అంటే ఆశ్రయించుట పట్టుకొనుట అలాంటి తల్లే సర్వస్వము ఆ తల్లి తప్ప అన్యము లేదు అనే భావనతో ఆశ్రయిస్తే దానికే భజంతి అంటారు అలా భజించే వాళ్ళనే భక్తులు అంటారు ఇది తెలుసుకోండి భజించేవాడే భక్తుడు కనుక ఎవడయ్యా భక్తుడు అంటే ఆ తల్లిని తప్ప అన్యము పట్టని వాడు ఎవడో వాడు మాత్రమే భక్తుడు అలాంటి భక్తులు ఎంతమంది కతిచన సృష్టిలో బతికే వాళ్ళు మంది ఉంటారండి భక్తులు అతి కొద్ది మంది మాత్రమే ఉంటారు వాళ్ళు అరుదు వాళ్ళంత తేలిగ్గా దొరకరు అజ్ఞబాహుల్యో లోక అని శాస్త్రమే చెప్తుంది లోకంలో అజ్ఞానుల సంఖ్య ఎక్కువ ఎందుకంటే మనకి ఈ రోజుల్లో మెజారిటీ ఏదంటే అదే గొప్ప అనుకుంటాం కానీ మెజారిటీ అజ్ఞానులే అని చెప్తుంది వేదం కానీ మెజారిటీ ఎంపిక చేసిందంటే అర్థం ఏంటి అజ్ఞానులందరూ కలిసి ఎంచుకున్నా అని అర్థం ఇంకేం చేస్తాం ఈ మెజారిటీ వాదం చాలా అశాస్త్రీయం అండి వచ్చింది బాధ మొత్తానికి గట్టిగా అంటే అదొక బాధ కలి లక్షణం అంతే అజ్ఞబాహుళ్య లోక అందుకు సృష్టిలో దేహమే నేను అనుకుని దీనికోసమే వాళ్ళే ఎక్కువ మంది ఈ మందో భగవంతుడు ఉన్నాడని తిరుగుతాట అలా తిరిగే కోట్లొకరదులు ఏ ఒక్కడో భగవంతుడి గురించి కొంత అవగాహన చేసుకోగలడు అలా అవగాహన చేసుకున్న కోట్ల మందిలో ఒక్కడు మాత్రమే ప్రీతిని పెంచుకోగలడు అలా ప్రీతి పుంచుకున్న కోట్ల మందిలో ఏ ఒక్కడు మాత్రమే అదే నా సర్వస్వమ నిజమైన భక్తుడు కాగలడు అలాంటి భక్తి పొందిన వారిలో ఏ ఒక్కడు మాత్రమే ఆ పరతత్వాన్ని పొందగలడు అందుకే మనుష్యానాం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వ్యత్తి తత్వత ఆ కశ్చిన్మాం వ్యత్తి తత్వత అనే మాట ఇక్కడ కతిచన భజంతి అనే మాటల శంకరులు చూపిస్తున్నారు అందుకే ఓ తల్లి మణిద్వీపవాసిని నిన్ను అంత తేలిగ్గా అందరూ పొందగలరా తల్లి పొందేవాళ్ళకు పేరుంది వాళ్ళు ధన్యా వాళ్ళు ధన్యులు ధన్యులు అంటే అర్థం ఏంటి ధనం పొందిన వారు ధన్యులు ఇది బాగుంది కదా ధనం అంటే అర్థం ఏంటి ఏది ధన్యతనిస్తుందో ధనం గొప్ప చిక్కు ధనం పొందిన వాడు ధన్యుడు ధన్యతనిచ్చే ధనం ధనం అంటే ధన్యత అంటే జీవితానికి ఏది పరమార్థమో జీవుడికి ఏది పరమార్థమో అది పొందడమే ధన్యత ఏది పొందితే మరొకటి పొందవలసిన అవసరం లేదో అది పొందినప్పుడు ధన్యత అది మోక్షం అలాంటి ధన్యులు అంటే వాళ్ళే అమ్మవారిని ఆ విధంగా దర్శించిన వాళ్ళే ధన్యులు ఇంతక అమ్మవారు ఎవరు ఈయన ఏమిటంటే స్థూలం చూపిస్తూ చూపిస్తూ చివరికి సూక్ష్మంలోకి లాగేస్తారు శంకరులు అది వచ్చి చిక్కు అందుకు మొదటి స్థూలం చాలండి సూక్ష్మం వద్దంటూ ఉంటాం ఇందా కొనత్కాంచిదామా చెప్తూ చెప్తూ చివరికి ఏమన్నారు అహో పురుషుగా దగ్గర మెరిసిపోయారు ఇక్కడ అలాగే సుధాసింధువుల మధ్య చెప్పి చెప్పి చివరికి చిదానందలహరీం అన్నారు అది ఇక్కడ చూపించారు ఇక్కడ ఆవిడెవరయ్యా ఇంతకీ ఒక స్త్రీయా ఒక పురుషుడా ఒక దేవతయా కాదు ఆవిడ చిదానంద లహరి ఆవిడ సౌందర్య లహరికి డెఫినేషన్ అండి చిత్ ఆనంద లహరి చిత్ అంటే చైతన్యము అదే ఆనందము అది ఎలా ఉన్నది నిరంతరం ఈ విశ్వంలో పౌనపుణ్యంగా అదే ప్రసరిస్తోంది ప్రవహిస్తోంది అదే చిదానంద లహరి చైతన్య రూపిణి అయినటువంటి ఆనంద స్వరూపిణైన ప్రవాహం అది ఎప్పుడు ఉండేది కనుక సత్ కనుక సచ్చిదానంద లహరి అనే మాటలో సత్తి చెప్పలేదు అనుకోవద్దు చిదానందలో సత్తి ఇంప్లైడ్ నేనున్నాను అన్నప్పుడు నువ్వు ఉన్నానని చెప్పకపోయినా నేను అంటేనే ఉన్నాను అర్థం అందుకే నేను అని లేస్తేనే ఉన్నాను అని అర్థం అలాగే ఉన్నాను అని చెప్తే నేనునే అర్థం అందుకే చిత్ అని చెప్తే సత్తే ఎందుకు తెలుసుకోండి చిత్ అంటే చైతన్య చిత్లోనే సత్ ఇంప్లాయిడ్ సత్తులో చిత్తి ఇంప్లాయిడ్ సత్తుకి చిత్తికి భేదం లేదు శివునికి శక్తికి భేదం లేదు తెలుసుకోండి సత్తు శివుడు చిత్త అమ్మవారు సచ్చిత్తులే శివశక్తులు ఇంకా అయిపోయింది ఆ ఉభయుల యొక్క సచిత్వం తెలిస్తే అదే ఆనందం అదే సచ్చిదానందం అదే శివానంద లహరి అదే సౌందర్య లహరి అయిపోయింది మొత్తం ఒక్క మాటలో సత్తు శివుడు చిత్తు అమ్మవారు సచ్చిత్తులే ఉన్నది కనుక సృష్టిలో సచ్చిత్తుని ఎవడు తెలుసుకుంటాడో వాడు అమ్మ అని అయ్యని తెలుసుకున్నట్టే మనకు సత్తు చిత్తు రెండూ తెలీదు సత్తు అని లోకంలో వ్యవహారం ఉంది తెలుగు వాళ్ళు అంటారు సత్తు దేనికి పనికిరాని సత్తు గిన్నెలని అలాగే చిత్తు అంటే చెత్త మనకి సత్తు చెత్త తప్ప సత్తు చిత్తు తెలియదు మనకి పనికిరాని చెత్త అంతా పట్టుకుంటున్నా కానీ చిత్తును పట్టుకోవట్లేదు వచ్చింది బాధ ఆ చిత్తును కానీ పట్టుకోగలిగితే మన లోపల ఏదైతే సత్తుగా చిత్తుగా ఉందో దాన్ని పట్టుకోగలిగితే అప్పుడు నీలో పొంగులు వారి ఆనంద లహరి నీకు అనుభవానికి వస్తుంది అదే చిదానంద లహరి అమ్మవారు ఎవరయ్యా అంటే ఆవిడ రూపం చిదానంద లహరి అంతేగాని చెరకు వెళ్ళు పువ్వుల బాణాలు కాదావిడ ఇవన్నీ పట్టి నడిపే చిదానంద లహరి ఆవిడ అందుకే శ్లోకంలో చిదానంద చిదానందలహరిం ఒక్కసారి భావించంటే చాలు చిదానంద లహరి మాట భావనాత్మకంగా అంటేనే ఆనందం కలుగుతుంది ఇప్పుడు ఈ రెండు శ్లోకాలు మళ్ళీ తెచ్చుకుందాం వదులుతామా అంత తేలిగ్గా పట్టేయాలి మొత్తం చూపిస్తూ రెండు శ్లోకాలకి చివరి వాక్యం ఒకటే భజంతిత్వం ధన్యాహ కతిచన చిదానందలహరిం అమ్మా ఏ కొద్ది మంది ధన్యులు మాత్రమే నిన్ను ఆశ్రయిస్తున్నారు అని ఈ ఆశ్రయించడంలో భేదాలు చూపిస్తున్నారు ముందుగా అమ్మవారి రూపం చూపించారు తర్వాత అమ్మవారి లోకం చూపించారు తర్వాత మనల్ని తీసుకువెళ్ళి అమ్మవారి పాదాలు దగ్గర పెట్టేశారు శివాకారే మంచే ఇప్పుడు చూద్దాం ఇదంతా అసలు అమ్మవారి రూపం చూడాలన్నా లోకానికి వెళ్ళాలన్నా అనేక జన్మల ధన్యత ఉన్న వాళ్ళకి మాత్రమే సాధ్యమవుతుందని చివరి వాక్యాలలో చెప్తున్నారు ఇక్కడ ఈ రెండు శ్లోకాల్లో చూస్తే నాలుగు రకాల మోక్షాలని శంకరులు ఇందులో చూపిస్తున్నారు అది గ్రహించవలసిన విషయం మోక్షాలు నాలుగు రకాలు తెలుసు కదా సారూప్య సాలోక్య సామీప్య సాయుధ్య ఇవి ప్రధానంగా నాలుగు ఈ సాయుధ్య అనేది కేవలం అద్వైత సిద్ధాంతంలోనే కనబడుతుంది ఇంకెక్కడ కనబడది సారూప్యము అంటే ఒక దేవత నిరంతరం ఉపాసన చేయగా 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 ఆ రూపభావన వస్తుందిట ఇప్పుడు మన అమ్మవారిని మనసులో ధ్యానించాం ధ్యానించినప్పుడు అమ్మ రూపం మెదిలింది ఎవరు ఆ రూపం అయ్యారు నీ లోపల ఉన్న చైతన్యమే ఆ రూపాన్ని స్వీకరించింది అలా నిరంతరం ఆ రూపాన్ని ధ్యానించామనుకో ఆ దివ్యమైన తేజస్వరూపంగా నువ్వు మారుతావు ఇది సారూప్య మోక్షం తర్వాత ఆ దేవత యొక్క లోకానికి వెళతాం నిరంతరం ఆ తల్లినే భావిస్తూ ఆ తల్లి లోకాన్ని ధ్యానిస్తూ ఆ చింతనే నిరంతరం చేస్తూ ఉంటే ఆ లోకానికి వెళతాం అందుకే అనేక మార్లు మనం చెప్పుకున్నాం లోకము అంటే స్థితి ఇది అర్థం లోకం అంటే స్థితి లోకం వాడిది నాయనా అన్నప్పుడు చెప్తావు నువ్వు నిరంతరం ఏది భావిస్తావు అదే అవుతావు నిరంతరం అమ్మని అమ్మ భావాన్ని చేస్తూ ఉంటే అమ్మవారి లోకానికి వెళ్తాం ఇది సాలోక్ష్యం ఒక దేవతను ఉపాసించేటప్పుడు రూపధ్యాన సమయంలో సారూప్యము ఆ లోకానికి చేరినప్పుడు సాలోక్ష్యము అంతేకాదు మోక్షం పొందిన వాళ్ళల్లో కూడా ఆ లోకానికి వెళ్ళిన వాళ్ళు ఉంటారు కానీ ఆ దేవతను చూసేవాళ్ళు కూడా అరుదండి మనం అనుకుంటాం అన్ని ఒక మోక్షాలు కావు వాడి యొక్క ఉపాసన సంస్కారం బట్టి స్థాయి బట్టి వాడికి రకరకాల మోక్షాలు చెప్తున్నారు ఇక్కడ ఈ సంసారం నుంచి దాటిపోయేడు కనుక మోక్షం అని పేరు కాదనం కానీ సాలోఖ్యం అంటే దేవతా లోకానికి వెళతారు ఆ లోకంలో ఒక అద్భుతమైన ఆనందం ఉంటుంది అది ఖచ్చితంగా ఈ మిగిలిన పద్నాలుగు భువనాల ఆనందం కంటే గొప్పది బ్రహ్మాది లోకాల్లో దొరికే ఆనందం కంటే గొప్పదవుతుంది ఆ లోకాలలో దొరికే ఆనందం ఆ లోకంలో అటువంటి ఆనందాన్ని అనుభవిస్తూ కొందరుండిపోతారు ఇది సాలోక్య మోక్షం ఆ దేవతా స్వరూపాన్ని పొంది ఆ ఆనందం అనుభవిస్తూ అప్పుడు కొన్ని శక్తులు కూడా వస్తాయి ఆ సారూప్య మోక్షంలోనే సాష్టి అని ఒక శక్తి దాగి ఉంటుంది అంటే వాడికి కొన్ని దేవతా శక్తులు కూడా వస్తాయి ఇది ఇలాంటి శరీరంతో పొందే బాధల్లాంటి ఉండవు అక్కడ దివ్యమైన స్థితిని పొందుతారు అందుకే మనకి విష్ణులోకంలో విష్ణు పార్షద గణాలు కూడా శంఖచక్ర గదాపద్మంలో ధరించి ప్రకాశిస్తున్నారని వర్ణిస్తారు ఇది సారూప్యముక్తి సాలోక్యముక్తి ఇక సామీప్యముక్తి అంటే ఆ దేవత సమీపంలోకి వెళ్ళడం అప్పుడు దర్శనం ఇస్తుందండి దేవత లేకపోతే దర్శనం లేదు కనుక సామీప్యముక్తికి ఉపాసనలో మరొక స్థాయి వెళ్ళాలి కనుక ఒక స్థాయిలో ఉంటే సాలోక్యం ఇంకా స్థాయి పెడితే సారూప్యం ఇంకా స్థాయిలోకి వెళ్ళగలిగితే సామీప్యం ఆ తర్వాత సాయుధ్యం అనేది ఒకటి ఉంది సాయుధ్యము ఇంకా సామీప్యంలో కూడా దేవత నువ్వు దేవత వేరు నువ్వు వేరు అనే భావం ఉంది సాయుధ్యం ఎలాంటిది అంటే నది సముద్రంలో కలిగడం లాంటిది ఇంకోటి కాదు నది సముద్రంలో కలిసిపోయింది అనుకోండి నది ఏమైంది సముద్రం అయిపోయింది రామకృష్ణ పరమంస కథ మనం చెప్పుకున్నా ఉప్పు బొమ్మ సముద్రంలో పడింది ఏమైంది సముద్రంలో కరిగిపోయింది అలాగ జీవుడు ఆ పరతత్వంలో ఐక్యమైపోతే ఇంకక్కడ సామీప్యం లేదు సాలోక్యం లేదు సారూప్యం లేదు అనంతమైనటువంటి సత్యజ్ఞానమనంతం బ్రహ్మ అని చెప్పబడ్డ ఆ పరబ్రహ్మతత్వంలో లీనమైపోయాడు సాయుధ్యం అంటే సర్వవ్యాపకమైన ఆ నిర్గుణ బ్రహ్మములో లయమగుట ఇది సాయుధ్య మోక్షము లీనమగుట ఇలా ముక్తి నాలుగు రకాలని చెప్పారు సారూప్య సాలోఖ్య సామీప్య సాయుధ్య కదా ఈ నాలుగు మోక్షాలు ఎక్కడున్నాయి చూడండి కొణత్కాంచీ దామాకరికల భంభస్త అని వర్ణించినప్పుడు అమ్మవారి రూపధ్యానం ఇదంతా సారూప్యం సుధాసింధోర్మధ్యేశ్వర విట పివాటి పరిభృతే మణిద్వీపే నీపోపవనవతి చింతామణి గృహే ఇది సాలోక్ష్యం శివాకారే మంచే పరమశివ పర్యంక నిలయాం అన్నప్పుడు సామీప్యం లహరీం అన్నప్పుడు సాయుధ్యం మొత్తం నాలుగు రకాల మోక్షాలు రెండు శ్లోకాల్లో పెట్టే శంకర వారు ఇందులో గొప్ప ఈ నాలుగు పొందడము మహాకష్టమే కానీ నాలుగింటిలో చివరిది అర్థమవడమే మహా కష్టం పొందడం ఇంకెంత కష్టం మహాకష్టం అందుకే అలాంటి దాన్ని కతిచనా భజంతి ఏ కొద్ది మంది మాత్రమో పొందగలరు అచిదానందలహరి రూపాన్ని అని అమ్మవారి ఉపాసన ఫలాలన్నింటినీ కూడా మోక్షం అంటే ఏమిటనే దాన్ని నాలుగు రకాల మోక్షాల్ని రెండు శ్లోకాల్లో నిక్షిప్తం చేసి మనకి అమ్మవారి రూపాన్ని చూపించి అమ్మవారి లోకమంతా తిప్పించి అమ్మ పాదాల ముందు ఆ శివాకార మంచం ముందు కూర్చోపెట్టి చివరికి అమ్మలో మనల్ని లయం చేయించినటువంటి ఆదిశంకర భగవత్పాదుల వారికి నమస్కారం చేసుకుందాం ఈ రెండు శ్లోకాలు అంత విశేషమైనది సుధాసింధోర్ మధ్యే సురబెటెపి వాటి పరివృతే ఇక్కడ మరొక్కటి శంకరుల యొక్క పరమ గురువుగానే తలంచుకుందాం గుర్తుందా మొదటి రోజు చెప్పింది శ్రద్ధగా విన్నవారి గుర్తుంటుంది సాధనా దృష్టితో విన్నవాళ్ళు దృష్టి చాలా గొప్పగా ఉంటుందండి అలాంటి వాళ్ళు అదృష్టవశాత్తునకు చాలామంది కనబడుతున్నారు వాళ్ళ దృష్టి ఎలా ఉంటుందంటే ఇదివరకు ఎన్ని మార్లు విన్నాం ఇది మారు ఇది ఉండదు ఎందుకంటే నిరంతరం స్మరించుకోవాల్సింది ఒకప్పుడు శ్రవణం చేసింది మళ్ళీ శ్రవణం చేస్తున్నాం అంటే మననం అని అర్థం అది ఇక్కడ ఆ మననం వల్ల జరగాల్సింది విధి ధ్యాసనం అదే మిగిలిపోవాలి నిరంతరం అదే పోరితే 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 అది మనం అవుతాం అందుకే నిరంతరం జరగాలండి ఇదంతా కూడా అంత శ్రద్ధగా వినాలి అందుకే భక్తుడు ఎన్ని మార్లు విన్నప్పటికీ అప్పుడే వింటున్న కొత్త ఆనందంతో వింటాట అలా వినడం సాధ్యమా అంటే మా హనుమంతుని అడగండి చెప్తాడు ఎన్ని మార్లు విన్నాడో రామాయణం కానీ మళ్ళీ కూర్చోబెడితే తెలిసి ఆ తర్వాత రాముడు అడవికి వెళ్తాడు మా తెలుసండి ఆయన ఆ కళ్ళ అశ్రువులు రాలిస్తూ అప్పుడే వింటున్నట్టు ఆనందిస్తూ వింటాడు అలా వింటే దానికి శ్రవణ భక్తి అని పేరు ఆ శ్రవణ భక్తి కానీ చేయగలిగితే ఆ శ్రవణంలోనే సాధనలన్నీ మిగిలిన తొమ్మిది సిద్ధించి మోక్షం కూడా వస్తుంది ఒక్క శ్రవణం చేస్తే మోక్షం వస్తుందా అండి ఎందుకంటే మన డౌట్లు చక్రవర్తులం కదా తప్పకుండా శ్రవణం చేస్తే మోక్షం వస్తుందా వచ్చి తీరుతుంది ఎలా చెప్పగలరండి పరీక్షిత్ మహారాజు ఉదాహరణ ఏడు రోజులు శ్రవణం చేశాడు కనుక మిగిలిన తొమ్మిది సిద్ధించాయి అందుకే ఎన్ని మాలలు తిప్పినా మన బతుకు ఎందుకు ఇలాగే ఉందంటే శ్రవణం ఎలా చేయాలో తెలియదు మననం లేదు ఇది తెలుస్తోంది కదా అందుకే విషయంలోకి మనొక్కసారి ప్రస్తావన చేస్తూ గౌడ భగవత్పాదుల వారు సరిగ్గా ఇలాంటి భావాన్ని అందించి శ్లోకం ఒక్కసారి పరమ గురువుల్ని చెప్పగానే శంకరుడు సంతోషిస్తారు మన గురువు సంతోషిస్తే మనకు కావాల్సిందేముంది అందుకే పరమ గురువులు శుభగోదయ స్తవంలో మొదటి శ్లోకం చూడండి త్వం వందే ఇదే ఆయన ప్రారంభం శంకరులు ఇదే తీసుకుని త్వం మరొకటి వస్తుంది కానీ ఈ శ్లోకంలో ఎందుకు చెప్పేమనేది ఒకసారి తెలుసుకోవాలి మొత్తం శుభగోదయ స్తవమే సౌందర్యలహరికి మాతృకా అని చెప్పుకున్నాం దీనికే మనకింత కళ్ళు తిరిగే ఏదో అమ్మవారు రూపవర్ణన చేసినప్పుడు వడ్డాడని చెప్పినప్పుడు బాగుంది కానీ చిదానందలహరి ఇవన్నీ చెప్పినప్పుడు దీనికే కళ్ళు తిరిగే అసలు శుభగోదయ స్తవం చేస్తే స్ఫూర్తిగా తత్వమేనండి ఇంకెక్కడ మామూలుగా కూడా రూపవర్ణన ఉండదు మొత్తం విశ్వవిజ్ఞానం అంతా చూపిస్తాడు మంతరహస్యాలు చూపిస్తాడు శుభగోధ శంకరుల శంకరుడు దయామయలు గనక అది ఇది కలిపి మనకి ఇంత చక్కగా చేతికి అందించారు ఈ శ్లోకం ఎంత రమ్యంగా ఉందో భవానిత్వం వందే భవమహిషి భవమహిషి ఎంత చక్కటి మాట భవమహిషి అంటే శివుని పట్టపురాణి ఇది అర్థం భవమహిషి సుఖవపుహు ఎంత అందమైన పదములో సచ్చిత్ సుఖవపుహు ఇదే చిదానందలహరి సత్తు చిత్తు సుఖ వపు వపు అంటే శరీరం అమ్మ శరీరం ఏమిటి సత్తు చిత్తు సుఖ అంటే సచ్చిదానంద స్వరూపిణి పరాకారాం దేవీం ఆవిడ ఆకారం ఏంటి పరాకారం మామూలు ఆకారం అది పరాకారాం దేవీం అమృతలహరీం అదే చిదానందలహరిం అమృతలహరిం ఐందవ కళాం నిన్ననే మనం చెప్పుకున్న చంద్రకళ ఐందవ కళాం మహాకాలాతీతాం ఆవిడ కాలాతీత మహాకాలాతీత కల్పిత తను కలిత సరణి తక్ చక్కని సరణిని ఏర్పరిచినదిట సరణి అంటే త్రోవండి ఏమిటా త్రోవ తెలుసా సుషుమ్నా నాడి అది కల్పిత తను తన శరీరాన్ని తానే ఏర్పాటు చేసుకుంది సగుణ సాకార రూపం మనం తయారు చేయలేదు అమ్మవారి స్వీకరించారు రూపాన్ని కల్పితను ఎక్కడుందయ్యా అంటే సుధాసింధోరంతర్వసిత మనషిం అనిశం వాసరమయం సుధాసింధోరంతర్వసతిం అనిశం వాసరమహీం ఇది పరమగురువులు శంకరుల యొక్క పరమగురువులు ఇచ్చినటువంటి వాక్యం ఏమని సుధాసింధోర్వన్ అంతర్వసతిం అనిశం వాసరమయీం మళ్ళీ అని అడుగుతున్నాడు ఇక్కడ వాసరమయీం ఇది శుభగోధ ఇష్టమైన మొదటి శ్లోకం ఇక్కడ వాసరమయీం అంటే ఏమిటో కాదండి పగలు రాత్రి అనే రూపంతో ఉన్నది ఇదే వాసరం అంటే పగలు రాత్రి ఇదే అహోరాత్ర రూపునిగా ఉన్నది అనగా మనం నిన్ను చెప్పినట్లుగా షోడశ కళలు ప్రతిపద్ముఖ్యరా కాంతి తిది మండల పూజిత రూపంతో ఉన్న తల్లిని ఉపాసిస్తున్నారు ఎక్కడుందివిడ సుధాసింధోర్వంతర్వసతి ఏ విధంగా అయితే సుధాసింధో అని పాదం ఆరంభించారో గౌడ భగవత్వాలు వారు గురు పాదమే పట్టుకొని శిష్యుడు ప్రారంభించాలి కదా అందుకు గురువు చివర అన్నమాట శ్లోకానికి పాదం చివరి పాదం అది పట్టుకుని తన శ్లోకానికి ప్రథమ పాదం చేశారు శంకర భగవత్ వారు చూసారా శుభగోదయ స్థవం నుంచి ఎలా స్వీకరించారో ఇక్కడ మనం స్మరించుకున్నాం ఈ విధంగా ఈ రెండు శ్లోకాలలో అమ్మవారి రూపాన్ని మనం ప్రతిష్ఠ చేసుకున్నాం ఇక్కడ మనకి స్థూలం చూసామా సూక్ష్మం చూసామా ఇప్పుడు ప్రశ్న వేయాలి గుర్తుందా ఉపోద్ఘాతం గుర్తుందా తలూపియాలి లేకపోతే మళ్ళీ మొదలు పెడతాడేమో అందుకు కొందరు తల్లూపేస్తుంటారు స్థూల రూపం అంటే విగ్రహ వర్ణన సూక్ష్మ రూపం అంటే మంత్రం సూక్ష్మతర అంటే కుండలిని సూక్ష్మతమ అంటే పరతత్వం పరతత్వం చూపించారండి చిత్తానందలహరియం అన్నప్పుడు చూపించారు అయితే సూక్ష్మతర రూపాన్ని ఇక్కడ ఇస్తున్నారు సూక్ష్మతర ఏమనుకున్నావు కుండలిని అక్కడ ఇంత వర్ణించిన తల్లి మనలో కుండలిని రూపంగా ప్రసరిస్తుంది ఆ కుండలిని రూపంగా ఉన్న తల్లిని వివరిస్తున్నారు వెంటనే మహీ మూలాధారి కమపి మణిపూరే హుతవహం స్థితం స్వాధిష్టాని హృది మరుత పరి మనోపి భ్రూమధ్య సకలమపి భిత్వా కులపథం సహస్రారే పద్మి సహరహసి పథ్యా విహరసి ఈ శ్లోకం చూసినప్పుడు ఇదంతా కొండలని అండి మంది కాదు మంది కాదు మన బతుకంతా కొండలినివే కొండల్ని మందు కూడా కొండల్ని అంటే పెద్దగా ఏమి ఆందోళన పడవలసిన అవసరం లేదు చాలా సులభమైనదే మన శరీరంలో ప్రసరిస్తున్న ప్రాణశక్తే కొండలిని మన శరీరం పంచభూతాత్మకం ఒప్పుకుంటున్నాం కదా ఈ పంచభూత వ్యవస్థ బాగుంటేనే శరీరం బాగుంటుంది ఈ పంచభూత వ్యవస్థని కంట్రోల్ చేయడానికి కొన్ని కేంద్రాలు ఉన్నాయి మన శరీరంలో ఎలాగైతే మీ ఊళ్ళో ఉన్న నీటిని కంట్రోల్ చేయడానికి ఒక డిపార్ట్మెంటు అలాగే మరొకదాన్ని కంట్రోల్ చేయడానికి మరో డిపార్ట్మెంటు ఉన్నట్టుగానే మన శరీరంలో పృథ్వీ వ్యవస్థను నిగ్రహించే స్థానం నియంత్రించే స్థానం ఆ వ్యవస్థకు మూలమైన స్థానం మూలాధారం అక్కడ నుంచి క్రమంగా మూలాధార స్వాధిష్టాన మణిపూర అనాహత విశుద్ధ చక్రములు పంచభూత నియంత్రణ స్థానములు అక్కడ ఉన్న తల్లే మనలో ఈ పంచభూతములు నియంత్రిస్తూ మనలో ధాతువుల్ని మొదలైనటువంటి కలిగించుకుంటూ ఉంటుంది దీని పైన ఉన్నది భూమధ్యస్థానం ఇది మనలో ఉన్నటువంటి పంచభూత తత్వాలకి పైన మరొక తత్వం ఉంది దాన్ని మనస్తత్వం అంటాం మనం చెప్పుకున్న పంచ జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు పంచభూతాలతోనే తయారైపోయండి కనుక పంచ జ్ఞానేంద్రియాలకి పంచ కర్మేంద్రియాలకి మూలమైనటువంటి పంచస్థానములు అయిపోయాయి కదా వీటితో మనస్సు అనేది ఒకటి ఉంది కదా అంతఃకరణం ఒకటే మనస్సు దానికే మనోబుద్ధి అహంకార చిత్తములనే పేర్లు అంతఃకరణం ఒక్కటే కనుక ఇంద్రియాలు ఏంటంటే ఆరు అన్నారండి చ అని గీతలో స్వామి చెప్తాడు అందుకే ఆరే ఇంద్రియాలట మనకి ఆరు అంటే పంచభూతాలతో నడిచేటువంటి పంచ జ్ఞానేంద్రియాలు దానితో మనస్సు అంతే మన బతుకంత ఇంతే ఇక్కడ వరకు ఐదు చెప్పబడుతున్నాయి ఈ స్థానం అనేది మనస్సుకి ప్రతీక అక్కడుంది మనస్థానం ఈ ఆరింటిలో ఈశ్వర శక్తిని ఉపాసన చేయగలిగితే అప్పుడు ఇంద్రియములన్నిట అమ్మవారే మనస్సు కూడా అమ్మవారే ఇది భక్తిలో చెప్తే కమలాక్షు నచ్చించు కరములు కరములు క్రీనాది వర్ణించు జీవజీవ ఇది భక్తిలో ఇది యోగంలో ఇదే జ్ఞానంలో ఒకటే సిద్ధాంతం అండి కనుక మనలో ఉన్న పంచభూత ప్రకృతి మనస్సు ఇదంతా అమ్మకి అర్పించడమే నిజమైన యోగం మరొకటి ఏమనేది అర్పించడం అంటే ఏమిటి అర్థం అమ్మ ఇదంతా నాదని ఎన్నాళ్ళు అజ్ఞానంతో అనుకున్నాను ఇదంతా నువ్వే తల్లి అనుకోగలగాలండి ఇదే నిజమైన భక్తి కనుకనే యోగులు ఏం చేస్తారంటే ఒక్కొక్క చక్రాన్ని సాధన చేస్తూ చక్ర సాధన ఉంది ఇప్పుడు ఇక్కడ వర్ణించినప్పుడు మూలాధారము అనగానే అయిపోయిందండి ఇది మూలాధారం దాటేసేవండి అంటే ఏది చెప్పడం కానీ మూలాధారం దాటడం కూడా మహా కష్టం అండి చెప్పడం మాత్రం సులభం మహీం మూలాధారే శంకరులు ఎలా చెప్తున్నా చూడండి మహీం మూలాధారే మూలాధారమనందు భూతత్వము కమపి మణిపూరి మణిపూరమునందు జలతత్వము కుబం స్థితం స్వాధిష్టాని స్వాధిష్టానం అగ్ని ఇది వినేటప్పుడు అప్పుడే కొంచెం యోగంతో సంబంధం ఉన్న వాళ్ళు డౌట్ వస్తుంది అసలు ఏమీ తెలియని వాళ్ళు డౌటే రాదు బాధ లేదు సాధారణంగా మనకు మూలాధారం తర్వాత స్వాధిష్టానం తర్వాత మణిపూరం ఇది అప్పుడు ఎలా వెళ్ళాలి తత్వం భూమి నీరు అగ్ని వాయువు ఆకాశం ఇలా వెళ్ళాలి అప్పుడు మూలాధారం తర్వాత జలతత్వమైనటువంటి స్వాధిష్టానాన్ని అగ్నితత్వమైనటువంటి మణిపూరాన్ని ధ్యానించాలి అని శంకరులు తిప్పారండి చూడండి ఇక్కడ మహీం మూలాధారే భూమిని మూలాధారమునందు ధ్యానించి కమపి మణిపూరే కమ్ అంటే జలం కమపి మణిపూరే అంటే మణిపూరమునందు జలమును ధ్యానించి హుతవహం స్థితం స్వాధిష్టానే స్వాధిష్టాన చక్రమందు అగ్నిని అన్నారు ఇక్కడ తిప్పారా లేదా అటువంటిప్పుడు చక్రం కూడా ఒకటి వెనక్కి వెళ్ళి మళ్ళీ కిందకు వచ్చింది అవునా లేదా ముందుకు వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చింది ఎందుకు అలా చేశారంటే భూమి తర్వాత నీరుని చెప్పడం కోసం నీటి స్థానమైన మణిపూరాన్ని వర్ణించారు నీటి తర్వాత అగ్నిని చెప్పాలని దాని తర్వాత స్వాధిష్టానానికి తీసుకొచ్చారు ఎందుకు ఇలా శంకరులు చేశారు యోగశాస్త్రంలో మాత్రం చాలా చోట్ల భూస్థానం మూలాధారం జలస్థానం స్వాధిష్టానం అగ్నిస్థానం మణిపురం అని చెప్పారు శంకరులు ఇలా ఎందుకు చెప్పారు వెంటనే విమర్శించడానికి సిద్ధపడకూడదు ఇక్కడ ఏది చెప్తున్నారో గ్రహించగలగాలి ఎందుకంటే యోగంలో ఈ ప్రక్రియ కూడా చేయవచ్చు ఇది చేయగలిగితే సాధన మరింత వేగతరం అవుతుంది అని ఒక సూచనని శంకరులు ఇస్తున్నారు కనుక జలతత్వాన్ని మణిపూరంలో జానించు అన్నారు ఒక విధంగా పరిశీలించాలి అంటే నారాయణుడు నాభి నుంచి పుట్టిన కమలం అక్కడ ఉన్నటువంటి జలతత్వం నుంచి ఉత్పన్నమైంది ఇది కూడా భావించవలసిందే అందుకే మణిపూరే జలతత్వంగా భావించడం తప్పేం లేదు శంకరులు ఇచ్చారంటే ఆయన యోగంలో ఒక గొప్ప స్థితికి వెళ్ళాడు ఒక శాస్త్రాన్ని మరొక విధంగా చెప్పగలిగే శక్తి ఎవరికి ఉంటుందంటే ఆ శాస్త్రంలో ఉంటుంది ఇది తెలుసుకోవడం సిద్ధుడికి ఉంటుంది అందుకు కొత్త మంత్రాన్ని చెప్పాలన్నా ఒక శాస్త్రంలో కొత్త కోణాన్ని చూపించాలన్నా తన మంత్ర సిద్ధుడు మాత్రమే చేయగలడు ప్రతి వాళ్ళు తయారు చేయకూడదండి నాకుడు తోచిందండి అని వీడి తయారైపోకూడదు ఋషి అయిన వాడే చేయగలడు ఆ పని అందుకే శంకర్లు మరొక కోణంలో మనకు చూపిస్తున్నారు అలా ఇప్పటికీ మూడు భూతములు దాటిపోయాం హృది మరుతం హృదయమునందు మరత్తనగా వాయుతత్వము ఆకాశముపరి దానికి పైన ఆకాశము మనోపి భ్రూమధ్యే అందుకే మన పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే ఇది యోగంలో మరొక ప్రక్రియ చెప్పారండి ఒక్కొక్క చక్రాన్ని సాధన చేసుకుంటూ వెళ్ళడం అనేది శ్రీ చక్రంలో విద్యలో ఉందో అదొక భాగం ఉన్నది అది మీరు లలితా శాస్త్రంలో కూడా చదువుతున్నారు మూలాధారంలో ఒక్కొక్కటి సిరివిద్యలో భాగం అది అందుకే కేవలం చక్రార్చన చేయడమే కాకుండా మన శరీర చక్రాల్లో ఒక్కొక్కటి భావించడం పద్ధతి గురువుపదేశంతో చేయవలసిన పద్ధతి ఉంది అయితే యోగంలో మరొక పద్ధతి చెప్తారు ఈ ఐదు చక్రాల అవస్థ పడకుండా ఆరవ చక్రం దగ్గర దృష్టిని పెట్టగలిగితే ఐదు దాటిపోయినట్టే అన్నారు ఇక్కడ అంటే బైపాస్లో వెళ్ళిపోయినట్టు అక్కడ మధ్యలో స్టాపులు లేకుండా తిన్నగా స్టాప్ లాగా అలా వెళ్ళగలగాలంటే సరైన గురువు దగ్గర శిక్షణ తీసుకుని స్థానంలో సాధన చేయాలండి ఇక్కడ ఇక్కడ స్థానానికి జ్యోతిర్లింగ స్థానం అని కూడా చెప్తారు ఇక్కడ స్థానం ఇక్కడ జపం చేస్తే ఏమవుతుంది అంటే దీనికి సరిగ్గా వెనక్కి భాగంలో మెదడు ఉంది అవునా లేదా ఈ నాడీ మండలములు ఆ మెదడు దానిని నియంత్రించగలిగే శక్తి స్థానంలో ఉందిట ప్రతి వారికి కూడా వారి బుద్ధి శక్తిని నియంత్రించగలిగే శక్తి స్థానం ఇది ఆ పైన ఉంటుంది సహస్రార స్థానం ఈ మధ్య భాగం అంతా లలాటము అని చెప్పబడుతుంది ఇది అంతా కూడా అద్భుత మనస్సుకు కూడా దాటినటువంటి భగవత్ తత్వాన్ని చెప్తుంది అందుకే యో బుద్ధే పరతస్తు సహా అని గీతలో చెప్పినట్టు బుద్ధికి కూడా అతీతులు ఎవడున్నాడో ఆయనే పరమాత్మ అన్నారు బుద్ధిచక్రస్థానం ఇదైతే ఇది గుమ్మల్లాంటిది ఆ పైన పరతత్వం అందుకే భగవంతుడిలోకి చేరడానికి బుద్ధి గుమ్మం లాంటిది ఆ బుద్ధి అనే గుమ్మము పంచభూత్వాత్మకమైన ప్రపంచాన్ని దాటి ఇదే ఐదు చక్రాలు దాటి పరమాత్మలోకి వెళ్ళి భ్రూమధ్యస్థానంలోంచి ప్రవేశించగలదు అందుకే ఆ భ్రూమధ్యస్థానమే ధ్యానించదగిన చోటు అదే నీ మనస్సును నియంత్రిస్తుంది బుద్ధిని నియంత్రిస్తుంది అంటే గీతలో నాసాగ్ర దృష్టి అనే ఆత్మ సంయమ యోగంలో పరమాత్మ చెప్తాడు నాసాగ్ర దృష్టి అంటే ముక్కుకు కొనభాగం అక్కడ జానించితే మనస్సు నియంత్రింపబడుతుంది పరమాత్మని దర్శించగలవు అందుకే పరమాత్మని జానించవలసిన చోటు భ్రూమధ్య ఒకటి దహరము ఒకటి భూమధ్యము ఇంకోటి సహస్రారము ఈ మూడు స్థానములు ధ్యానయోగ్యమైన స్థానములు అని చెప్పారు ఎందుకంటే ఈ శరీరానికి ప్రాణశక్తిని ప్రసరించే కేంద్రం దహరం బుద్ధిశక్తి కేంద్రం ఆజ్ఞాచక్రస్థానం అందుకే మనోపి భ్రూమధ్యే అన్నాడు ఇక్కడ అక్కడ సాధన చెయ్యగా సకలమపి భిత్వా కులపథం కులపథం అక్కడ జానం సిద్ధిస్తే కులపథం అనగా కుల మార్గమును భిత్వా ఛేదించుకుని సహస్రారే పద్మే సహస్రార కమలంలో విహరసి పథ్యా రహసి అక్కడికి వెళ్ళి ఆ తల్లి సహస్రారే పద్మే సహ రహసి పథ్యా విహరసి ఇక్కడ నువ్వు సహస్రార పద్మంలో మీ ఆయనతో రహస్యంగా విహరిస్తుంటావమ్మా అన్నాడు అడిగడు రహస్యంగా అంటే అర్థం స్థూలమును గోచరం కాని విధంగా అది ఇక్కడ అర్థం అక్కడ ప్రకాశిస్తూ ఉంటుంది శాస్త్రాల క్రమంలో ఈ చెప్పేదాని యొక్క పరమార్థం ఏమిటి అంటే ప్రతివారిలో అమ్మవారు కొండలి శక్తిగా ఉన్నది ఉంది ఎలా ఉన్నది అంటే జీవుడు కర్మవశాత్తు శరీర నిర్మాణమైన తర్వాత వాడి ఏడవ మాసంలో ఈశ్వర శక్తి బ్రహ్మరంధ్ర స్థానంలో ప్రసరిస్తుంది ఎప్పుడైతే ఈశ్వర శక్తి బ్రహ్మరంధ్రంలో ప్రసరించిందో అది వెంటనే సుషుమ్న అనే నాడి ద్వారా మూలాధారం వరకు నిరంతరం ఒక విద్యుత్ తీగలో విద్యుత్ ఎలా ఫ్లో అవుతూ ఉంటుందో అదేవిధంగా బ్రహ్మరంధ్రం నుండి మూలాధారం వరకు ప్రతివారికి కూడా ఫ్లో అవుతూ ఉంటుంది ఈ శక్తి ఆ శక్తిని కొండల్ని అంటారు ఇది ప్రతివాడికి ఉంటుందండి అండ్ ఆ కుండల్ని ఎవరు సహస్రారంలోంచి ప్రసరిస్తున్న ఈశ్వరుని శక్తి కిందకి దిగొచ్చింది మూలాధారం వరకు ఇది అందరిలో ఉంటుంది దీనితోనే మన బతుకంతా నడుస్తూ ఉంటుంది ఈ కుండల్ని మనలో ప్రసరిస్తున్నంత కాలమే మనకు ఉనికి మనికి అన్నీ ఉన్నాయి ఈ కొండల్ని క్రిందికి ప్రసరిస్తున్నంతసేపు ఈ ప్రపంచమే సత్యమని ఇందులో సుఖాలే గొప్పవని అనుకుంటూ ఉంటాం ఎంత పరమార్థ జ్ఞానం చెప్పినా విసుగు వస్తుందే తప్ప మనకి రుచించదు ఎందువల్ల మనకి అధో దృష్టి ఎక్కువ అయిపోయింది కానీ కొండల్ని ఎవడికి అధో దిశలో ప్రయాణం చేస్తుందో వాడికి ప్రాపంచిక సుఖాలే పరమార్థం అనిపిస్తాయి ఒక్క యోగి మాత్రమే దృష్టిని మరల్చుతాడు మరల్చి తనలో ప్రసరించే కొండలని శక్తిని వెనక్కి తిప్పుతాడండి అదే కిందకి తల వంచిన పాము పడగ తీసి పైకి తిప్పినట్టుగానే యోగం చెప్తుంది ఇక్కడ వెనక్కి తిరుగుతుంది వెనక్కి తిరిగి పైకి ప్రసరిస్తుంది పైకి ప్రసరించినప్పుడు ఒక్కొక్కటి ఒక్కొక్కటి దాటుకు వెళుతూ ఉంటుంది అంటే క్రమం క్రమంగా ఈ ప్రాపంచికమైన విషయం నుంచి మహాశక్తి పైకి వెళుతూ వెళ్తూ ఈ శక్తి ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి చేరుతుందట ఈశ్వరుని యొక్క శక్తి కదా కిందకు వచ్చింది ఇప్పుడు ఈ శక్తి పైకి వెళ్ళి ఆ ఈశ్వరుడితో ఐక్యమై కనబడుతోంది సహస్రార పద్మంలో ఎప్పుడైతే ప్రపంచాన్ని దాటి ఈ శక్తి పరమేశ్వరుడితో ఐక్యంగా కనబడిందో అదే సమయం అదే శివశక్తి ఐక్యము ఆ శివశక్తి ఐక్య స్థితి స్థానంలోకి యోగి చేరినప్పటి స్థితి సహస్రార స్థానంలోకి చేరడమే మోక్షము యోగపరంగా యోగపరంగా ఇది భక్తిపరంగా ఒక్కసారి చూద్దాం మనలో ఉన్నటువంటి ఈశ్వర శక్తే మనలో ప్రజ్ఞ కానీ దాన్ని మనం ఏం చేసాం దాన్ని ప్రపంచంతో పట్టుకుని ప్రపంచం కోసం వేలాడుతున్నాం అలా కాకుండా పరమాత్మ చింతన చేస్తూ చేస్తూ ప్రపంచ దృష్టి నుంచి పరమాత్మ దృష్టిని మరల్చితే క్రింద నుండి పైకి వెళ్ళడమే క్రమంగా ప్రపంచాన్ని వదిలిపెట్టి పరమాత్మతో ఐక్యమైపోతే అదే సహస్రార పద్మంలో శివశక్తుల ఐక్యం ఇది భక్తిపరంగా వేదాంతపరంగా ఆలోచిస్తే ఈ శరీరము ఈ ప్రపంచం ఇదంతా నేతి 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 అంటే ఘి 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 ఏ కాదు ఇక్కడ నాయితి ఈ ప్రపంచం ఇది నేను కాదు ఇది నేను కాదు ఇది నేను కాదు నేను అనబడే నీ ప్రజ్ఞని అది ఈశ్వర చైతన్యమే దాని ప్రపంచం నుంచి మళ్లించి మళ్లించి క్రమంగా ప్రపంచానికి అతీతమైన పరమాత్మతో ఈ నేను ఐక్యం చేయగలిగితే అదే సహస్రార పద్మంలో శివశక్తుల ఐక్యము ఇది తెలుసుకోండి అది స్థూలంగా నువ్వు తెలుసుకోగలవా అది రహస్యం అందుకే సహ రహసి పత్యా అంత గొప్పగా నీ భర్తతో నువ్వు ఉంటావమ్మా అని ఇది కుండలినీ రూపంగా అమ్మవారు ఎలా ఉన్నారు కుండలిని సాధన ఎలాగా అని చూపిస్తున్నారు ఇంతవరకు అమ్మవారి యొక్క సగుణ సాకార ఉపాసన దాని పరమార్థం ఇప్పుడు యోగ రూపంగా కుండలిని ఉపాసన ఇది మనకి స్థూల సూక్ష్మ రూపములు రెండు ప్రస్తావన చేయడం జరిగింది ఈ విధంగా అమ్మవారి యొక్క ఉపాసన విధానాన్ని కుండలిని రూపంలో చూపించారు అయితే మనం ఇక్కడ మర్చిపోయే ఒక అవకాశం ఏంటంటే సూక్ష్మ రూపం చెప్పలేదే ఇది సూక్ష్మ రూపం మంత్రం అది మరొక శ్లోకాల్లో చెప్తారు విడిచిపెట్టలేదండి ఇప్పటి వరకు మనకు చెప్పింది అమ్మవారి యొక్క స్థూలమైన సగుణ సాకార వర్ణన రెండవది సూక్ష్మతమైన పరమార్థ రూపం అది చెప్పారు కదా చిదానందలహరి దగ్గర మూడవది కుండలిని సాధన అయితే ఈ కుండలిని సాధనలో ఎప్పుడైతే సహస్రార కమలానికి చేరిపోయిందో ఆ శక్తి అప్పుడు ఎలా ఉంటాడు యోగి ఇది తెలుసుకోవాలి యోగి ఎలా ఉంటాడు ఇది ఆలోచించాలండి ఎప్పుడైతే పరమాత్మ దైక్యం చెప్పేమో అప్పుడు శరీరం పోతుందా ఇది బాగా తెలుసుకోవాలి ఇది తెలియక మనం హిందూ మతాన్ని ఇతర మతాలతో పోల్చి మనం పాపం చేస్తూ ఉంటాం శరీరం పోతేనే నువ్వు ఏదో వెళ్తావంట ఇతర మతాలు నీ శరీరం ఉంటూ ఉంటేనే నువ్వు సద్గతి పొందగలవని చెప్తుంది భారతీయ మతం అది గొప్ప ఇహే ఇవ ఇక్కడే పొందగలవు ఇది తెలుసుకోవాలి ఇక్కడ ఆ పొందగలిగే స్థితి ఆ పొందినవాడు ఎలా ఉంటాడు మోక్షం అంటే చచ్చేయక దొరికేది కాదు అసలు ఇక్కడ నువ్వు మోక్షం పొందకపోతే ఎక్కడా పొందలేవని చెప్పింది శాస్త్రం ఇదేం చెప్తారండి మోక్షము కలదా భువిలో జీవన్ముక్తులు కానివారలకు త్యాగరాస్తాం అంటే తలుపు తోడలు బద్దలు కొడతాం కానీ ఆయన కీర్తనకు అర్థం చెప్పినా నిద్ర వస్తుందండి ఎందుకంటే సత్యం చెప్పాడు ఏం చేస్తాం మోక్షము కలదా భువిలో జీవన్ముక్తులు కానివారలకు ఒకటే మరి చెప్పాడు ఇక్కడ నువ్వు జీవన్ముక్తులు కాకపోతే మోక్షం ఎక్కడ వస్తుందయ్యా ఇక్కడే పొందు అన్నాడు ఎందుకంటే పరతత్వం ఎక్కడో కూర్చుందా ఇక్కడే ఉంది ఇక్కడే రియలైజ్ అవ్వు అందుకే రవీంద్రనాథ్ ఠాగూర్ చెప్తాడు రియలైజింగ్ ద ఇన్ఫైనైట్ ఇన్ ద ఫైనైట్ అన్నాడు మహానుభావుడు అనంత అపరిమితాన్ని పరిమితులనే ఆవిష్కరించుకో తెలుసుకో అది అంత అద్భుతమైన విషయాన్ని చెప్పాడండి ఎందుకయ్యా రవీంద్రనాథ్ ఠాగూర్ అంత గొప్ప మాట చెప్పగలిగాడంటే ఈ దేశంలో పుట్టాడు గనక ఇక్కడ ఉపనిషద్ జ్ఞానం వంట పట్టింది గనక అది విషయం చూపిస్తున్నాడు ఏ విధంగా యోగి ఆ స్థితిలో ఉంటాడు ఒక్కసారి ఆలోచించాలి ఎప్పుడైతే క్రమంగా ఈ కుండల్ని శక్తి మూలాధారం నుంచి ఒక్కొక్క చక్రాన్ని దాటుకుని భూమధ్యాన్ని కూడా ఛేదించుకొని సహస్రార కమలంలో ఉన్న శివునితో ఐక్యమవుతుందో అప్పుడు స్థితి ఎలా ఉంటుంది అంటే అఖండమైన అనంతమైన శివశక్తి అమృతం శరీరమంతా ప్రసరిస్తున్నటువంటి అనుభూతి కలుగుతుంది ఇది యోగపరంగా భక్తిపరంగా పరిశీలి పరిశీలిస్తే పరమాత్మను ఆ దృష్టితో తాదాత్మ్యం చెందిపోయాక ఈ ప్రపంచమంతా పరమాత్మమయంగా గోచరిస్తుంది అది ఇక్కడ భక్తిపరంగా జ్ఞానపరంగా సర్వం బ్రహ్మమయం జగత్ ఏదైనా ఒకటేనండి మూడు రకాల స్విచ్లు పెరిగేది ఒకటే లైటు ఒకటి యోగం ఒకటి భక్తి ఇంకోటి జ్ఞానం మూడింట్లో ఏ సాధన నువ్వు సంపూర్ణంగా చేయగలిగినా దొరికే స్థితి మాత్రం ఒక్కటే ఇది తెలుసుకోవాలి ఇది తెలియక ఇదా అదా అని ఆలోచిస్తూ ఉంటే అసలు ఏ చుచ్చు వేయకుండా ఉన్నవాళ్ళే ఉంటాం మనం ఏదో ఒక సాధన మొదలు పెడితే అదే ఎక్కడికో దగ్గర తీసుకెళ్తుంది ఏది చేయకుండా కూర్చుంటే ఎలా ఉంటుంది మొత్తానికి ఎంత చక్కగా యోగాన్ని జ్ఞానాన్ని భక్తిని సమన్విస్తున్నారు అందుకే శ్రీ విద్య అనగా యోగ భక్తి జ్ఞానముల యొక్క సమన్వయ విద్య ఇది తెలుసుకోవాల్సింది అదే అమ్మవారి విద్య యోగి ఎలా ఉంటాడో వివరిస్తున్నారు తర్వాత శ్లోకంలో సుధాధారాసారైయుంతర్విగళితై ప్రపంచం సించంతీ పునరపి రసాంనాయ మహస అవాప్య స్వంభూమిం భుజగ నిభమధ్యుష్ట వలయం స్వమాత్మానం కృ స్వపిషి కులకుండే కుహరిణి ఇది వివరిస్తున్నారు ఇక్కడ సుధాధారాసారై ఒక్కసారి అక్కడికి వెళ్ళగానే సహస్రార కమల నుంచి అమృతస్రావం కలుగుతుందండి అమృత ప్రవాహం ఎందుకంటే అక్కడ చంద్రబింబ రూపంలో అమ్మవారు ఉన్నారు ఒక మంచు ముక్కలాగా ఉంటారు మంచు ముక్కని ఇక్కడ ఉదాహరణ చెప్పాం కానీ ఈ మంచు ముక్క కాదు అమృతపు బిందు గడ్డ కట్టిన ఒక అమృతపు బిందువు అదే చంద్రకళ ఈ యోగి సాధన చేయడం వల్ల అక్కడికి వెళ్ళగానే ఒక కరిగి ఆ అమృతం మొత్తం డెబ్బై రెండు వేల నాడుల్ని తడుపుతుంది అన్నారు ఇక్కడ అప్పుడు యోగి స్థితి ఎలా ఉంటుంది ఇప్పుడు చెప్పలేమండి అది వర్ణించుకోవాల్సిందే అది సారైహి అక్కడ ఉంది కదా అమ్మవారి పాదాలు నేను చెప్పుకున్నాం చతుర్దశ భువనాలకి పైన అమ్మ పాదాలు ఉన్నాయి అని అర్థం అమ్మపాదాలు చతుర్దశ భువనాలకి అంటే నీ మూలాధారం నుంచి సహస్రారం వరకు ఉన్న యోగ భూమికలే చతుర్దశ భువనాలు వీటికి పైన ఉన్నటువంటి సహస్రారమే మణిద్వీపం దాని మధ్య కేంద్రంలో కూర్చున్న పార్వతీ పరమేశ్వరుల పాద పద్మములే శివశక్తిక్య రూపిణే లలితాదేవి యొక్క చరణములు అక్కడి నుంచి ప్రసరిస్తున్న అమృత ప్రవాహం డెబ్భై రెండు వేల నాడులని తడుపుతుందట అంటే అర్థం ఏంటి ఈ శరీరం అంతా ప్రసరిస్తున్నదా ఆ పరమేశ్వరి యొక్క చిచ్చక్తి విలాసమే అని అప్పుడు అనుభూతిలోకి వస్తుంది ఆ స్థితిలో యోగి ఎలా ఉంటాడంటే మనం వర్ణించలేమండి ఆ యోగి యొక్క స్థితి అతడుగానే ఒకరిని చూశాడు అంటే వాడి కళ్ళల నుంచి అమ్మవారు చూస్తారు ఇది తెలుసుకోవాల్సింది అందుకే ఒక గొప్ప ఉపాసకుడు ఎదురుగా నిలబడ్డం ఒక పుణ్య విశేషం నిరంతరం అమ్మని చింతన చేయడం చేత వాడు దృష్టి ఇంకా ప్రాపంచికంగా ఉండదు అమ్మవారి పాదాలపై ఉంటుంది వాడి దృష్టి అమ్మవారి పాదాలపై దృష్టి పెట్టిన వాడికి ఆ పాదాల నుంచి ప్రసరిస్తున్న వెలుగులు వాడి కళ్ళల నుంచి బయటకు ప్రసరిస్తాయి విషయం మరొక శ్లోకంలో శంకర్లు చెప్తారు తెలుసుకుందాం మొత్తాన్ని సుధాధారా సారై చరణ యుగాంతర్విగళితై అమ్మవారి యొక్క చరణ యుగళము రెండు పాదముల నుంచి విగళితై స్రవిస్తున్నటువంటి సుధాధారా సారై ఆ సుధాధారముల యొక్క చేత అనగా రసము చేత అమృత రస ప్రవాహంతో ప్రపంచం సించంతి పునరపి రసాంనాయం అహస రస ఆమ్నాయం ఆమ్నాయం అంటే మాటిమాటికి వల్ల వేయడాన్ని ఆమ్నాయం అంటారు అలాగే ఈ రసామ్నాయము ఏదో కాసేపు కురిసి ఊరుకోవడం కాదుట మొత్తం ఈ డెబ్బై రెండు వేల నాడుల్ని తడుపుతుంది మన ప్రపంచం ఏంటంటే డెబ్బై రెండు వేల నాడులు ఉన్నాయి మన శరీరంలో చూడండి మన శరీరంలో ఉన్న ఈ డెబ్బై రెండు వేల నాడుల్ని అమృతం తడుపుతూ ఉంటుందిట అలా తడుపుతూ ఉండగా ఆనందాన్ని అనుభవిస్తుంటాడు యోగి అక్కడికి చేరునుకున్న కుండలిని ఆ యోగి శరీరంలో మళ్ళీ క్రిందికి వస్తుంది ఆ క్రిందికి రావడం ఇదివరకు అధోముఖ దృష్టితో అజ్ఞానంతో రాదు ఎందుకంటే వాడికి ఇంకా జీవితం ఉంది ప్రారంధవశాత్వం శరీరం ఉంది ఆ సమయంలో క్రిందికి అది వచ్చినా బంధింపబడి అజ్ఞానంతో ఉండదు అప్పుడు వాడికి మూలాధారంగా అది వచ్చినా సులభంగా అటు ఇటు తిరుగుతూ ఉంటుందండి అది తెలుసుకోవాల్సింది మామూలు వాళ్ళు బంధింపబడ్డట్టుగా మూలాధారంలో ఉన్న శక్తి సిద్ధి పొందిన యోగి ఎందు సహస్రారానికి చేరుకున్నప్పటికీ తిరిగి మూలాధారానికి వచ్చిన అక్కడ సపిషి కులకుండే కుహరిణి అక్కడ కుహరిని అత్యంత చిన్న రంధ్రము వలై ఉన్న మూలాధారం దగ్గర దానికి కులకుండము అన్నారు అక్కడ ఒక జ్వాలావలయంగా ప్రకాశిస్తూ ఉంటుంది అక్కడ స్వరూపము అన్నారు అందుకు స్థితి ఎలా ఉంటుందంటే ఆ సహస్రార కమల నుంచి నిరంతరం తడపబడుతూ అక్కడ ఆ దివ్యమైనటువంటి మూలాధారంలో తిరిగి కొండల్నిగా ప్రకాశిస్తూ జ్యోతి రూపంగా ఉంటుంది ఇలాగా ఆ సిద్ధులు అలా పొందుతారని రెండు శ్లోకాల్లో షట్చక్ర విద్యని షట్చక్ర విద్యలో సిద్ధి పొందిన వారి స్థితిని వర్ణించారు రెండు శ్లోకముల్లో అందుకు కొనత్కాంచీదా మా రెండు శ్లోకములు సగుణ సాకార ఉపాసన మహీ మూలాధారై సుధాధారాసరే యోగపరమైన ఉపాసన ఇప్పుడు ఇందులో ఏది చేస్తే మంచిది ఏదో ఒకటి చేయడం మంచిది మొదటిచ్చేస్తే అదే అమ్మవారి ఇస్తారు ఇక్కడ తెలుసుకోవాల్సింది మొత్తానికి ఇది గ్రహించుతున్నప్పుడే ప్రతి వారికి ఒక్కసారి మూలాధారం నుంచి ఏదో లేస్తున్నట్టు సహస్రానికి వెళ్ళిపోతున్నట్టు అనిపించిందా లేదా చాలండి భావన తగిలిన చాలా జాగ్రత్త జరుగుతుంది మనకు తెలియదు అక్కడ అందుకు ఇందు ఈ శ్లోకాల పఠనంలోనే ఆ శక్తి ఉన్నది వింటూ ఉంటేనే మనకు తెలియకుండా అప్రయత్నంగా దృష్టి ఆ చక్రం మీద గడుతుందా లేదా చూడండి ఇక్కడ అలా వెళ్ళగలిగేలా సౌందర్యలహరి వినాలి కాలక్షేపపురాయళ్ల కోసం కాదు సౌందర్యలహరి అమ్మపై నిజమైన భక్తి కలిగిన నిజాయితీ చిత్తశుద్ధి ఉన్న నిష్కపట భక్తుల కోసమే సౌందర్య లహరి ఆ కోణంతో మనం పరిశీలిస్తే అటువంటి స్థితి పొందిన వారు ఎవరయ్యా అన్నప్పుడు ఒక ఆదిశంకర భగవత్పాలు వారు కనబడతారు ఒక రమణ మహర్షులు వారు కనబడతారు ఒక ఇంద్ర సరస్తి స్వామి వారు కనబడతారు చంద్రశేఖర స్వామి వారు కనబడతారు ఇలా మనకి మహాత్ములు ఎంతమందో ఆ స్థితిలో ఉన్నవారు నేటికీ భారతదేశంలో ఇటువంటి వారు ఉన్నారు వాళ్ళ స్థితి వేరు ఆ కాలంలోనే ఉన్నారు అక్కడికి చేరడమే బిందుస్థానానికి చేరడం అంటారు అలాంటి స్థితి పొందినటువంటి మహాత్ములకి నమస్కారం చేసుకున్న యోగులు అంటే ఇది కనుకనే యోగులు యోగ మార్గంలో ఉపాసించేది జపం చేసేవారు మంత్రమార్గంతో ఉపాసించేది భక్తులు ప్రేమగా ధ్యాన సంకీర్తనలతో ఉపాసించేది జ్ఞానులు విచారణతో చేసే ఆత్మతత్వ విచారణము అన్నీ కలిపి ఒకే పరమాత్మ స్వరూపాన్ని మనకు అందిస్తున్నది ఆ పరమాత్మతత్వమే లలితా త్రిపుర సుందరి ఇది ప్రతిపాదన జరుగుతున్నది ఇక్కడ ఈ విధంగా ఇక్కడ ప్రపంచం సించంతి అన్నప్పుడు నీలో ఉన్న డెబ్బై రెండు వేల నాడులు ఒకటి భౌతికంగా ఆలోచిస్తే కనిపిస్తున్న పంచభూతాత్మకమైన ప్రపంచము దాని యొక్క మ అంతఃకరణము దీని అంతటినీ నిర్వహిస్తూ ప్రపంచాతీతమైన పరాశక్తే ఈ ప్రపంచమంతా తడుపుతూ ఉన్నది ఆ తల్లి తడపకపోతే ఈ ప్రపంచం నిలవదండి సాధారణంగా వాడిపోయిన పూలదండ మీద నీళ్లు జల్లుతుంటాం మనం అంటే దానిలో ఆర్ద్రత పోతే ఈ ఆర్ద్రత వల్ల తాజాగా ఉండాలని అలాగే ప్రపంచమంతా ఇంత తాజాగా ఉంది అంటే ఈ ప్రపంచాన్ని ఈశ్వర శక్తి తడుపుతుంది నిరంతరం ఇది తడుపుతూ ఉంటేనే ప్రపంచమంతా ఇలా ఉంది ఇప్పుడు సైన్స్లోకి వెళ్ళండి మన మెదడుని శరీరంలో మనం తిన్న అన్నం యొక్క రసం ఎంజైమ్స్గా మారి నిరంతరం తడుపుతూ ఉంటేనే మన శరీరంలో అన్ని నాడీ మండలాలు సరిగ్గా ఉంటాయి మెదడు ఎండిపోతే ఇట్స్ డెడ్ అంత అవునా లేదా ఇది భౌతికంగా కూడా కనబడుతుంది మనకి ఇక్కడ ఎలాగైతే నీ శరీరానికి మూలమైన మెదడును తడుపుతూ నిరంతరం ప్రాణశక్తి ప్రసరిస్తూ ఉంటే నీ శరీరం బతుకుతుందో అలాగే ప్రపంచానికి మూలమైన ఈశ్వర జ్ఞానము ఈశ్వర శక్తి ఇది ప్రపంచాన్ని తడుపుతూ నడుపుతోంది ఇది తెలుసుకోవాల్సింది ఇది గమనించగలిగితే ప్రపంచాన్నంతటినీ తడుపుతున్న అమృతము అది శివశక్తి ఆ అమృతముతో తడిసిపోయిన ఈ ప్రపంచమంతా శివశక్తి రూపమే ఇది దర్శించడమే అస్తోకాప్లుతమే కమీష మనిషం రుద్రానువాకాన్ జపం ఝాయే దీక్షిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించే శివం ఇదే శివాభిషేకంలో ఉన్న పరమార్థం కూడా ప్రపంచం సించంతి అనే భావమే అభిషేకంలో హోమంలో అన్నిట్లో కనబడుతున్న అర్థం హోమకుండంలోంచి అగ్ని కుండలిని ఆ పైనుంచి ప్రవహిస్తున్న సోమమే సహస్రాల నుంచి ప్రవసరిస్తున్న రసం ఈ రెండిటి యొక్క ఏకత్వాన్ని తెలుసుకోవడమే శివశక్తి ఐక్యం చూశారో ఎటు తిరిగిన యాగమైన యోగమైన ఉపాసనైనా ఏవైనా కలుస్తున్నది ఒకటే అందుకే ఇంతవరకు యోగ మార్గాన్ని చెప్పారు మొత్తానికి సౌందర్యలహరి అంత తేలికైన విషయం కాదు ఇదో మనకి యాభైయో శ్లోకం నుంచి అమ్మవారికిరీయటం శిరస్సు ఇవన్నీ వస్తే కాదను ఇంత విజ్ఞానం ముందు చెప్పి ఇంత విజ్ఞానంతో అమ్మ రూపాన్ని ధ్యానించండి అని శంకర భగవత్పాలు వారు మన మార్గాన్ని చూపిస్తున్నారు ఈ విధంగా మనం అప్పటికి పది శ్లోకాలు పూర్తి చేసుకున్నాం ఇటువంటి అమ్మవారి యొక్క స్వరూపాన్ని నమస్కారం చేస్తూ రేపటి రోజున శ్రీచక్ర స్వరూపాన్ని చెప్తున్నారు ఇంతవరకు మనం స్థూల సూక్ష్మ సూక్ష్మత సూక్ష్మతమా చెప్పిందో అక్కడ చక్రం చెప్పలేదు మరి చక్రం ఏమిటి ఈ నాలుగింటిని సమన్వయించే ఆధారం శ్రీచక్రం ఇక్కడ శ్రీచక్ర ఉపాసన ఎవరు చేయవచ్చు ఇది ప్రశ్న మంత్రం ఉంటేనే యంత్రం సింపుల్ అదంతే ఉంటేనే యంత్రం కానీ శ్రీ విద్య వాళ్ళకే శ్రీచక్ర ఉపాసన మరి ఎలా అండి అంటే మన శరీరమే పెద్ద శ్రీచక్రం అది తెలుసుకునే ప్రయత్నం చేయాలి అయితే ఇక్కడ మంత్రం లేని వారికి కూడా శ్రీచక్రం ఏ విధంగా అవగాహన చేసుకోవాలి అనే దానికి సభలో ఎంత మేరకు శ్రీచక్రాన్ని చెప్తే మన భావనకు అందుతుంది నిజానికి ఎంతో ఆలోచించి గురువుల దగ్గర శిక్షణ పొందితే కానీ తెలుసుకోలేనివి తెలియ తెలియకూడనివి అయిన విషయాల్ని సులభంగా అందించే ప్రయత్నం ఒక శ్రమ ఇక్కడ జరుగుతుంది గ్రహించే వాళ్ళు గ్రహించవచ్చు రేపటి రోజున ఇక్కడ శ్రీచక్రాన్ని చూపిస్తూ ఒక్కొక్క చక్ర విషయం దాన్ని మన శరీరంలో ఎలా అన్వయించుకోవాలి అది కూడా చెప్తూ ఇంతవరకు చెప్పబడ్డ ఈ నాలుగు రూపాల తల్లి శ్రీచక్రంలో ఎలా ఉన్నది ఆ శ్రీచక్రానికి విశ్వచక్రానికి అనుబంధం ఏమిటి ఇవన్నీ గ్రహిస్తే ప్రపంచంలో వైజ్ఞానిక శాస్త్రవేత్తలు ఆశ్చర్యపోయేటటువంటి విశ్వవిజ్ఞాన రహస్యమంతా శ్రీచక్రంలో ఉంది అని నేను రుజు అవుతున్నది అలాంటి శ్రీచక్రాన్ని శంకరులు ఒక శ్లోకంలో చెప్పారు ఇప్పుడు చెప్పండి సౌందర్యలహరి ఎలాంటి విద్య ఇందులో శ్రీచక్రం ఉంది రెండు శ్లోకాల్లో శ్రీ విద్య యొక్క మంత్రం అంతా చెప్తారు అది వస్తుంది ఇంకా యంత్రం చెప్పారు మంత్రం చెప్పారు కుండల్ని చెప్పారు అమ్మ సగుణ సాకారం చెప్పారు నిర్గుణ 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 పరబ్రహ్మతత్వం చెప్పారు ఇంత సంపూర్ణంగా అమ్మతత్వాన్ని ఒక్క గ్రంథంలో ఇచ్చినటువంటి ఆదిశంకర భగవత్పాదుల వారి దివ్య చరణ కమలాలకు నమస్కరిస్తూ సర్వం శ్రీ శ్రీ అరవిందార్పణ సాక్ష